హలో అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంతుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఆర్జే వినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. ఎస్, సూపర్ మచ్చిలో సూపర్ గురుతో నేను మీ ముందున్నాను. మరి సూపర్ గురు అనగానే చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు, పరిచయం అవసరం లేని పేరు. ఆయన ఒక మ్యూజిక్ టీచర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపించి ఎంతో మంది పిల్లలకి ఉచితంగా సంగీత శిక్షణ అందిస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ రేపు చూస్తే జేబులో నుండి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన 21 సంవత్సరాల నుండి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వేల మంది పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏ సింగర్నైనా మీ గురువు ఎవరు అని అడిగితే తక్కువ అని చెప్పే పేరు రామాచారి అండ్ ఎల్ఎంఏ. సో మరి ఇంకా లేట్ చేయకుండా సంగీత గురు రామాచారి గారికి వెల్కమ్ చెప్తాం. ఆయనతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఇండియా నుంచి కాల్ చేయాల్సిన వాళ్ళు 9705222005కి కాల్ చేయండి. యుఎస్ఏ నుండి అయితే 9197012005కి, యూకే నుంచి కాల్ చేసే వాళ్ళు 1155888205. స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని యూజర్తో కనెక్ట్ అయిపోండి. ఇన్ కేస్ కాల్స్ కలవని పక్షంలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.comకి మెయిల్ చేయొచ్చు, లేదా మన ఇండియా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. సో రామాచారి గారు నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా యా చాలా బాగున్నామండి మేము. ముందుగా మీ మంచి పాటతో స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ని బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే అండి, ఈ పాట అందరి కోసం అన్నమాట. మేము మిమ్మల్ని అందరినీ పాడి అలరించే వాళ్ళం, గాయని గాయకులం. మా సంగీతంతో మీరందరూ ఆనందిస్తే మాకు అదే, మా జన్మకు అదే సార్థకత అనే భావిస్తూ ఉంటాం ఇప్పుడు. సరిగమ పదని దప మగరి గరిసని ధనుస, సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తనువాడే. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తనువాడే. స్వరతాళ సంగమ మీ గీతము, మీ హృదయాల రవళించు మా సంగీతము. సరిగమ పదని సా సనిదపమగరే సా. శ్రోతలందరికీ మీ మీ రామాచారి సాదరపూర్వక నమస్కారం. అదృపేది సార్, చాలా అద్భుతంగా ఉంది. హార్మోనియంతో మీ అనుబంధం, ఎన్నేళ్ల అనుబంధం సార్ మీకు? హార్మోనియం అనేది సంగీత దర్శకుడికి ఒక స్నేహితుడు, అసిస్టెంట్, ఏదైనా అనుకోవచ్చు, గురువు అని కూడా అనుకోవచ్చు. హార్మోనియం అనేది ఒక సంగీత దర్శకుడికి గురువు, స్నేహితుడు, అసిస్టెంట్. హార్మోనియం చాలా ఉపయోగపడుతుంది. అంటే నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో కానీ, ఒక కొత్త పాట కంపోజ్ చేయడంలో కానీ, పిల్లలకి నేర్పించడంలో కానీ. ఓకే, వెరీ నైస్. అండ్ రామాచారి గారు, మీరు ఎంతో మందికి గురువుగా ఉన్నారు, వరల్డ్ వైడ్గా మీకు స్టూడెంట్స్ ఉన్నారు. మరి మీ సంగీత గురువులు ఎవరు? అసలు సంగీతం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ బీజం అనేది ఎప్పుడు పడింది చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు, నేను ఒక టీచరు, ఇంకా గురువుని కాలేదు. గురువు అనే శబ్దం దానికి అర్థం చాలా పెద్దది. ఇది అంటే చాలా పెద్ద జ్ఞానులు. అంటే మా సంగీతంలో గురువులు అంటే ఇటు క్లాసికల్లో తీసుకుంటే ఒక మంగళంపల్లి వారు కావచ్చు, ఒక నేదునూరి వారు కావచ్చు, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ కావచ్చు, సినిమా పాటలో ఘంటసాల గారు, యేసుదాస్ గారు, ఒక బాలు గారు, ఇట్లాంటి వాళ్లే గురువులు అనే అర్హత వాళ్ళకు ఉంటుంది. నేనేంటంటే ఒక ఉపాధ్యాయుడిని, సంగీత ఉపాధ్యాయుడిని. నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తున్నాను. అయితే నేను గురువును కాదు, కానీ నేను మంచి శిష్యుణ్ణి. నేను చాలా అద్భుతంగా నేర్చుకుంటాను, ఇప్పటికీ నేర్చుకుంటుంటాను. మా క్లాసికల్ గురువు గారు ఓరుగంటి లీలావతి గారు, మా లైట్ మ్యూజిక్ గురువు గారు పివి సాయిబాబా గారు, అలాగే ఇంకా నేను జంగయ్య మాస్టర్ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను కొంత హిందుస్థానీ. అలా లలిత కురుల్కర్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటుంటాను.
అలాగే ఇంకా చాలామంది దగ్గర వెళ్ళి నేను అంటే తెలియని విషయాలన్నీ అడిగి నేర్చుకుంటాను. లైక్ చిత్తరంజన్ మాస్టర్ గారు, ఇంతకుముందు పాలగం విశ్వనాథం గారు ఉండేవారు, వాళ్ళందరితో కూర్చొని నేను నాకు తెలియనివన్నీ వాళ్ళని అడిగి నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. అలా నేను నేర్చుకుంటూ నా స్టూడెంట్స్కి నేను నేర్పిస్తూ ఉంటాను. ఇది నా పని. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ పాడుతాతీయగా సీజన్ వన్లో మీరు ఫైనలిస్ట్, అవునండి. అండ్ ఆ జర్నీ గురించి చెప్పండి సార్. బికాస్ బాలు గారిని మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చుంటారు సింగింగ్ వైపు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పక్కన నిల్చొని పాట పాడుతుంటే ఎంత బెరుగ్గా ఉండేది, దాని గురించి కొంచెం చెప్పండి. ఇక పాడుతాతీయగా కంటే ముందు నేను చెప్పాల్సింది ఆల్ ఇండియా రేడియో. నేను ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదం అనే పిల్లల కార్యక్రమంలో పాడడం మొదలెట్టాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను పాడిన ఫస్ట్ పాట పదములే చాలు రామా, నీ పద ధూళులే 10,000, నీ పదములే చాలు. ఈ పాట నేను రేడియోలో నేను నేర్చుకుని రేడియోలోనే పాడాను. అంటే నేను పుట్టింది మెదక్ జిల్లా శివంపేట మండల్ పెద్దగొట్టిముక్ల అనే పల్లెటూరులో. అక్కడే పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను. పెద్దగొట్టిముక్ల, శివంపేట, గోమారం అనే స్కూల్స్లో చదువుకున్నాను. అప్పుడు మాకు రేడియో ఉండేది, పంచాయతీ రేడియో. అక్కడ ఈ పాట నేర్చుకుందాం అని చిత్తరంజన్ మాస్టర్ గారి ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అప్పుడు అందులో నేర్పించిన పాట మళ్ళీ వెళ్ళి రేడియోలోనే పాడడం జరిగింది. అప్పుడు జానకిరాణి గారు, అక్కయ్య గారు నన్ను బాగా ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో ఒకరు. ఆవిడ నన్ను శ్రీనివాసన్ గారు, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు, మహా సంగీత విద్వాంసులు, వారికి పరిచయం చేయడం జరిగింది. వారు వాళ్ళ వారి శిష్యులు ఓరిగంటి లీలావతి గారితో నాకు సంగీతం చూపించారు. లోపల కొంతకాలం మ్యూజిక్ కాలేజ్, సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజీలో కిట్టప్ప మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పాడుతూ అక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్లో పాడేవాడిని. అక్కడ ఆడిషన్స్ ఉంటాయి, ఆడిషన్స్ అన్ని పాస్ అయ్యి నేను రేడియోలో పాడేవాడిని. దాని తర్వాత గురుగారు, సాయిబాబా గారు టీవీలో పాడించడం మొదలెట్టారు. దాని తర్వాత చాలామంది సంగీత దర్శకులు దూరదర్శన్లో పాడించారు. కృష్ణ నీరజ్ అని వాళ్ళు పాడించిన పాటలకి చాలా పేరు వచ్చింది నాకు దూరదర్శన్లో. దాని తర్వాత పాడతా తీగ సెలెక్షన్స్ అనౌన్స్ చేశారు. చేసినప్పుడు అప్పుడు అప్పుడున్న సింగర్స్ని వాళ్ళు డైరెక్ట్గా పిలిచారు. అప్పుడే అప్పటికి నేను రేడియోలో దూరదర్శన్లో చాలా పాడుతుండేవాడిని. కృష్ణ నీరజ్ ఆర్కెస్ట్రాల్లో బోల్డ్ అని ప్రోగ్రామ్స్ పాడుతుండేవాడిని. అలా కొంతమంది బాగా పాడుతున్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. డైరెక్ట్గా పిలిచి వాళ్ళ వాయిస్ షూట్ చేశారు, వాళ్ళ పాటని చేసి బాలుగారికి పంపించడం జరిగింది. తర్వాత కమిటీ వాళ్ళు మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశారు. అయితే నేను ఎందుకు వెళ్ళానంటే బాలుగారు అంటే మాకు మ్యూజిక్ గాడ్ ఆయన. ఘంటసాల గారిని చూడలేకపోయానని ఇప్పటికీ బాధపడతాను. బాలుగారి ప్రోగ్రామ్స్ ఎక్కడో దూరంగా నించొని ఆడియన్స్లో చప్పట్లు కొట్టే మేము, అంటే ఒక ఫ్యాన్స్గా ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడి పాడతాము, ఆయన దగ్గరగా నిలబడి ఆయన్ని చూస్తాము, ఆయనతో మాట్లాడతామనే ఒక ఆశతో నేను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నేనేదో పాడతా తీగా అలా గెలుస్తాను అదంతా దాంతో వెళ్ళలేదండి. అలాగే చాలామంది బాలుగారి దగ్గర, అందులో ఈటీవీ అనేది ఒక గొప్ప సంస్థ, అది రామోజీరావు గారి సంకల్పం, బాలుగారితో ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. సో ఎటు చూసినా చాలా గొప్పే అనమాట. ఈటీవీలో పాడొచ్చు, బాలుగారి పక్కన నిలబడొచ్చు అనే ఆశతో వెళ్ళాం. అది అలా వెళ్ళడం, నేను ఫస్ట్ ఎపిసోడ్లో పాడము, పుహులేంది గారు అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో జడ్జ్. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ నేను అదృష్టం కొద్దీ దాటుకుంటూ వెళ్ళడం ఫైనల్స్కి రావడం జరిగింది. అప్పటికి నాకు సంగీతం నేర్చుకుంటున్నాను కానీ ఇంత పట్టు లేదు నాకు. బెరుకు బెరుకుగానే పాడేవాడిని, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్చుకొని పాడేవాడిని. దాని తర్వాత ఒక 2-3 ఎపిసోడ్స్ తర్వాత బాలుగారు మమ్మల్ని చాలా కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు. ఆయన, బాలుగారు తెలుసు కదా, స్వయంగా చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత గొప్ప కళాకారుడో, ఎంత గొప్ప గాయకులో, అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన. ఎందుకో అందులో ఆయన తోటి కళాకారులని గౌరవించే తీరు అని చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా నేర్పించేవారు ఆయన, ఇలా పాడాలి అలా పాడాలి అన్ని మాకు సలహాలు ఇచ్చేవారు. సో పాడుతా తీగ అనేది మాకు ఒక, ఇప్పుడు నేను మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకుంటున్నాను, తర్వాత లీలావతి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటాను, కానీ ఇక్కడ ఇదొక ఇంకొక లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అయింది మాకు. పాడుతా తీగ మేము కాంపిటీషన్ అనం మేము ఎవరం కూడా. పాడుతా తీగ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ మాకు.
అంటే ఎలా పాట ఎలా ఇంత చక్కగా ఇంత జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. తర్వాత అలాంటి లెజెండ్స్ బాలు గారు అయితే ప్రతి ఎపిసోడ్ లో మాకు చెప్పేవారు. ప్రతి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన జడ్జెస్ అంటే చాలా గొప్ప మ్యూజిక్ లో నిష్ణాతులు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ అలాంటి వాళ్ళంతా జడ్జెస్ గా వచ్చేవాళ్ళు. వాళ్ళతో కూడా మాకు మంచి ఇంటరాక్షన్ ఉండేది, వాళ్ళు కూడా మాట్లాడి మాకు ఎన్నో విషయాలు చెప్పేవారు. సో పాడుతా తీగ జర్నీ అనేది నాకు ఒక నాలో ఒక పరిణితిని పెంచిన కార్యక్రమం సంగీతంలో అని నేను చెప్పగలను. అది పాపులారిటీ తీసుకొచ్చింది, పాపులారిటీ తీసుకొచ్చింది నాలో. నేను చాలా నేర్చుకున్నానండి, నేనే కాదు మా సింగర్స్ అందరం కూడా చాలా నేర్చుకున్నాము. తర్వాత ఒక పెద్ద సింగర్స్ ఫ్యామిలీ ఆ పాడుతా తీగ నుంచి ఏర్పడింది. నాయుడు గారి కుటుంబం అన్న సినిమా ఉంది, అలా బాలు గారి కుటుంబం నిజమే చాలా పెద్ద కుటుంబం చేసింది అనమాట. అవును, అండ్ పాడుతా తీగ అనేది ఎంతో మందికి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా మారింది. ఇప్పటికీ హై టీఆర్పితో రన్ అవుతున్న షోస్ అని చెప్పొచ్చు. అయితే మీరు ఉన్నప్పటికీ ప్రోగ్రామ్ అప్పటికి ఇప్పటికీ మీరు గమనించిన బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు ప్రోగ్రామ్ లో? అంటే నేను ఎప్పుడు ఉన్నానండి పాడుతా తీయగలే, ఎలా ఉన్నానంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ సిరీస్ లో నేను పాడాను, దాని తర్వాత ప్రతి సిరీస్ లో కూడా నా స్టూడెంట్స్ పాడుతున్నారు. కరెక్ట్, అవును. స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడము, వాళ్ళు ఇక్కడ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఇంకా నేను పాడుతా తీయగా పాడిన తర్వాత పిల్లలు రియాలిటీ షో ఎలా పాడాలో నాకు తెలిసింది. ఎందుకంటే మేము మాది చాలా మెగా అదనమాట, ఆల్మోస్ట్ ఒక 60 పైన ఎపిసోడ్స్ అండి మేము పాడింది. అవును, అంటే అంత జర్నీ అనమాట, చాలా బిగ్ జర్నీ మాది. మేము ఫైనల్స్ రావడానికి మోర్ దాన్ 1 ఇయర్ పట్టింది. అంత బిగ్ జర్నీలో మేము పాడాము. అయితే అది నాకు చాలా ఉపయోగమైంది నేను పిల్లల్ని తయారు చేయడానికి. పిల్లలు పాడుతీగాలో అప్లై చేశాక వాళ్ళు ఎలా పాడాలి, ఆ సెలెక్షన్ అవడానికి వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి, కెపాసిటీ ఏంటి, సింగింగ్ కెపాసిటీ, దాని తర్వాత పాటలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పాడాలి. సెలెక్షన్ అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారండి పాడుతా తీగ టీమ్, కానీ ఆ పాటను ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి అనేది నాకు బాగా వంటబట్టింది. కాబట్టి నేను పిల్లలని ట్రైన్ చేస్తూ ఉన్నాను. ప్రతి సిరీస్ లో కూడా ఇంచుమించు ఒక సగం మంది ఒక్కొక్కసారి సగం మంది కంటే ఎక్కువే ఎల్ఎంఏ పిల్లలు ఉంటారు నా అకాడమీ పిల్లలు. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ లో వాళ్లే విన్నర్స్ రన్నర్స్ గా కూడా ఉండిన ఎపిసోడ్స్ సిరీస్ ఉన్నాయన్నమాట. సో నేను పాడతా తీగతో ఎప్పుడు ఉన్నానండి, ఎప్పుడు ఉంటాను కూడా నా శిష్యుల ద్వారా. ఇక అప్పటికిప్పటికి తేడా ఏంటంటే మేము ఉన్నప్పుడు ఏజ్ లిమిట్ లేదండి, ఏజ్ లిమిట్ లేకుండా ఒక 16-17 ఏళ్ల ఉషా దగ్గర నుంచి ఒక 45 ఏళ్ల సింగర్స్ దాకా అప్పుడు అప్పుడు పాడుతున్న పాపులర్ సింగర్స్ అంతా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ప్రతి ప్రతి ఎపిసోడ్ కూడా మాకు ఫైనల్స్ లాగా, సెమీఫైనల్స్ ఫైనల్స్ లాగా ఉండేది. ఎందుకంటే అందరూ బాగా పాడేవాళ్లే ఉండేవారు. మేము ఎప్పుడైనా ఏ ఎపిసోడ్లో అయినా మేము గెలవచ్చు ఓడొచ్చు అనే స్థితిలో మాకు ఉండేది, గ్యారంటీ ఉండకపోయేది. సో అదొకటి. ఇప్పుడు ఏజ్ని బట్టి పెడుతున్నారు అండి, అంటే పిల్లలది వేరే పెడుతున్నారు, యంగ్స్టర్స్ది వేరే పెడుతున్నారు, అడల్ట్స్ అంటే సీనియర్స్ది వేరే పెడుతున్నారు. ఇంకోటి షార్ట్ గా ఉంది, ఇప్పుడు ఒక 13 ఎపిసోడ్స్ ఎంత ఉంటున్నాయి, అంతకంటే చూడట్లేదు అయిపోతుంది. సో అప్పటికిప్పటికి తేడా అదే. కానీ మరి బాలు గారు నిర్వహించే పద్ధతి, పాడపతి స్టాండర్డ్స్, సో వాళ్ళ ప్రెజెంటేషన్ అన్ని కూడా సేమ్ అండి. ఇంకా రాను ఇంకా చాలా ఇంకా అద్భుతంగా పాడుతుంది అనేది, అది కూడా ఈవెన్ చూసే వాళ్ళకు కూడా ఆడియన్స్ కూడా ఒక ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ బాలు గారు ప్రజెంట్. ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి సంగీత శాఖ, సినిమా సంగీత శాఖనే కాదు భారతీయ సంగీతం, సినిమా సంగీతం, అలాగే లలిత సంగీతం, వీటన్నిటి గురించిన అద్భుతమైన సమాచారం బాలు గారు మనకు అందిస్తుంటారు. ఎంతో మంది దానికోసం కూడా చూస్తుంటారు. అలాగే పిల్లలు కూడా, కొత్త తరం పిల్లలు ఇంకా బాగా పాడుతున్నారండి, చాలా బాగా, చాలా అద్భుతంగా పాడుతున్నారు. అవును, అండ్ మీరు ఎంతగానో అభిమానించే బాలు గారితో మీ స్టూడెంట్స్ చాలా మంది డ్యూయట్స్ కూడా పాడారు సినిమాల్లో, ఎంత గర్వంగా అనిపిస్తుంది. అండ్ బాలు గారు ఏమంటారు దాని గురించి అని అంటుంటారు? బాలు గారు పక్క సింగర్ ని చాలా కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్తారు. ముఖ్యంగా పిల్లలు చిన్న పిల్లల ఎపిసోడ్స్ లో ఆయన ఎంత ప్యాంపరింగ్ చేస్తారు పిల్లల్ని. అవును, ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళని హాయిగా అంటే ఆయనతో క్లోజ్ గా మాట్లాడుతూ పాడే స్టేజ్ కి తీసుకెళ్తారు. అలాగే పాడతా తీగ టీమ్, ఆ డైరెక్షన్ టీమ్ కూడా అంత అద్భుతంగా పిల్లల్ని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. తర్వాత అక్కడ పాడతా తీగ కోచ్ శ్రీనివాస్ గారు కూడా పిల్లల్ని ఎంతో బాగా తీర్చిదిద్దుతారు. వాళ్ళ అంటే పాడతా తీగ అనేది చెప్తున్నాను కదండి, అదొక కాంపిటీషన్ కాదండి, అదొక ఒక ఒక యూనివర్సిటీ లాగా అనుకోండి, ఒక లెర్నింగ్ సంస్థ ఏమంటారు దాన్ని,
అక్కడికి వెళ్తే చాలా నేర్చుకోవచ్చండి పిల్లలు. పాడతా తీగల పాడినే పాడి బయటకు వచ్చిన పిల్లలు వాళ్ళు విన్నర్స్ కావచ్చు, రన్నర్స్ కావచ్చు, మధ్యలో రెండు మూడు ఎపిసోడ్స్ పాడిన వాళ్ళే కావచ్చు, బట్ దే లర్న్ సో మచ్ దేర్ అండ్ మచ్ అందుకే వాళ్ళు ఆఫ్టర్ పాడతా తీగ వాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులు అయిపోతారు. అవును అవునండి. అండ్ మీరు చాలా కాలం సింగర్గా ఉండి బిజీగా ఉంటూ అండ్ మ్యూజిక్ కంపోజింగ్ వైపు ఎట్లా వెళ్ళారండి, ఆ టర్న్ ఎట్లా తీసుకున్నారు? అంటే నేను పాడతా తీగ అయిపోయిన తర్వాత మాకు మంచి పేరు వచ్చిందండి అందరికి. అప్పటికి హైదరాబాద్లో సంగీతం అంటే సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీ లేదండి, చెన్నైలో జరిగేది. ఇంకా అప్పుడప్పుడే హైదరాబాద్లో సంగీతం అంటే స్టూడియోస్ కట్టడం, రామానాయుడు గారు స్టూడియో కట్టారు, అలాగే మిగతా వాళ్ళు ఈవెన్ రామోజీ గారు కూడా మ్యూజిక్ స్టూడియోస్ కట్టారు ఆర్ఎఫ్సిలో. అప్పుడప్పుడే సంగీతం ఇటు రావడం మొదలెట్టిందండి. కానీ ఇక్కడ మీకు ఒక సినిమాలో మెయిన్ సింగర్స్ కావాలండి, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాడే కోరస్ సింగర్స్ కావాలి చాలామంది, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వయలిన్ సెక్షన్ కావాలి, ఇలా చాలా అవసరాలు. ఇక్కడ ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక సంగీత దర్శకుడు ఇక్కడ ఒక పాటని పూర్తిగా రికార్డ్ చేయాలంటే ఇవన్నీ కావాలండి. అందులో ఒక ఒక ఐదారు స్టూడియోస్లో రికార్డింగ్స్ కావాలంటే హైదరాబాద్లో కనీసం 200 మంది సింగర్స్ ఉండాలండి కోరస్ పాడడానికి. సో అప్పుడు లేరండి, అప్పుడు మాలాంటి ఎవరో లలిత గీతాలు పాడేవాళ్ళు, భక్తి గీతాలు పాడేవాళ్ళు మాత్రం ఉండేవాళ్ళు. యంగ్స్టర్స్లో కొత్త తరంలో జమ్ అని పాడే సింగర్స్ అవసరం వచ్చిందండి. ఉండేవారు సింగర్స్ కానీ అంత సీరియస్గా ఇక్కడ ఇండస్ట్రీ ఉంటే ఉండే తీరు వేరండి. ఇండస్ట్రీ లేదు కాబట్టి ఏదో వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్లో కాంపిటీషన్స్లో పాడుకునే పిల్లలు ఉండేవాళ్ళు. అప్పుడు తర్వాత ఛానల్స్ కూడా పెరగడం మొదలెట్టాయి. తర్వాత ఈ ఛానల్స్లో కూడా సంగీత ప్రధానమైనటువంటి కార్యక్రమాలు పెరగడం మొదలెట్టాయి. దాని తర్వాత నేను చెన్నైకి వెళ్ళి ఉంటే కనుక నేను ఎక్కడన్నా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటూ నేను ఒక గాయకుడిగా సంగీత దర్శకుడిగా నేను ప్రయత్నించే అవకాశం ఉండేది. కానీ అప్పటికే నాకు పెళ్లి జరగడం, నాకు ఒక అబ్బాయి పుట్టడం, కొంచెం కుటుంబం అంతా కూడా నేను నా ఉద్యోగం మీద ఆధారపడడం అనేది ఆ స్థితిలో ఉన్నాను అప్పుడు నేను. అందుకోసం నేను చెన్నై వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఒక స్కూల్లో నేను ఆల్ సైన్స్ హై స్కూల్, అంతకుముందు తక్షశిల పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్లో నేను చదువుకుంటూనే పార్ట్ టైమ్గా చేసేవాడిని మ్యూజిక్ టీచర్గా. దాని తర్వాత ఆల్ సైన్స్ హై స్కూల్ అని అక్కడ ఫుల్ టైం జాబ్ నేను చేయడం జరిగింది. అక్కడ నేను పిల్లలకి నేను నేర్పిస్తూ ఉండేవాడిని. తర్వాత అక్కడ పిల్లలకి డిఫరెంట్ అకేషన్స్లో కొన్ని పాటలు అవసరం ఉండేవి, అప్పుడు నాకు పాటలు దొరకకపోయేవి. అప్పుడే మేమేం చేసామంటే మేమే ఏదన్నా నేను లిరిక్స్ వెతుక్కొని చూసుకొని నేనే కంపోజ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు అంటే అప్పటికే నేను ఎంతోమంది రేడియోలో చెప్పాను కదా మా గురువు గారు కంపోజర్ సాయిబాబా గారు, తర్వాత రేడియోలో చిత్తరంజన్ మాస్టరు, పాలగుమి విశ్వనాథం మాస్టరు, ఇంకా తర్వాత చాలామంది కంపోజర్ దగ్గర నేను పాడేవాడిని ఒక గాయకుడిగా. అలా నాకు మనోజ్ కుమార్ అని ఒక పెద్ద కీబోర్డ్ ప్లేయర్ అండ్ కంపోజర్, అమృతవాణి అనే స్టూడియోలో ఆయన దగ్గర నేను ఒక గాయకుడిగా మేము వెళ్ళి పాడేవాళ్ళం. అట్లా ఇవన్నీ అనుభవాలతో నేను ఈ పిల్లల కోసం డిఫరెంట్ అకేషన్స్లో పాడించడానికి చిన్న చిన్న పాటలు తీసుకొని నేను కంపోజ్ చేయడం మొదలెట్టాను. అలాగే మా స్కూల్లో నేను తెలుగు పుస్తకాల్లో హిందీ పుస్తకాల్లో ఉండే గేయాలు అవన్నీ కూడా తీసుకొని నేను కంపోజ్ చేసి పిల్లలకు నేర్పిస్తుండేవాడిని. అలా కంపోజర్గా మారడం జరిగింది నేను, లేదంటే నేను ముందు గాయకుండే. అలాగే మా స్కూల్లో ఒక హార్మోనియం ఉండేది, హార్మోనియం తీసుకొని మెల్లిగా నేర్చుకోవడం మొదలెట్టాను. ఆ హార్మోనియం అలా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ పిల్లలకు కావాల్సిన పాటలు ముందు కంపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎల్ఎంఏ పెట్టాక మన పిల్లలకి ఎన్నో పాటలు నేను, ఇందాక నేను పాడిన సరిగమ పదనీ స్వరాలే అది తలగ కృష్ణమోహన్ గారు రాశారు, అలా డిఫరెంట్ రైటర్స్తో నేను పాటలు రాయించుకొని కంపోజ్ చేస్తూ నేను పిల్లలకి సినిమా పాటలతో లలిత గీతాలు కూడా నేను కంపోజ్ చేసి నేర్పిస్తుండేవాడిని. అలాగే మహా కంపోజర్స్ పాలగమి గారు, రజని గారు, రాజేశ్వరరావు గారు, చిత్తరంజన్ గారు, మా గురుగారు సాయిబాబు గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసిన పాటలు కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాడిని. దానిలో కూడా అంటే సినిమా పాటలు నేర్పిస్తూ ఉండేవాడిని నేను, ప్రైవేట్ సాంగ్స్ తర్వాత నేను ప్రత్యేకంగా కంపోజ్ చేసి పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాడిని. అలా నేను కంపోజర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత రేడియోలో కంపోజర్ ఆడిషన్ పాస్ అయ్యాను, రేడియోలో దూరదర్శన్లో కూడా. తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేస్తాను నేను, డివోషనల్ సాంగ్స్, లలిత గీతాలు చాలా చేస్తాను. ఇప్పుడు టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అన్నమయ్య వారు 32,000 సంగీతాలు రచిస్తే అందులో
14,000 దొరికాయి, అందులో 2,000 2,000 కూడా కంపోజ్ చేసలేవు. మిగతా పార్ట్ టీటీడీ వాళ్ళు ఎస్విఆర్పి అని రికార్డింగ్ ప్రాజెక్ట్ మొదలెట్టి కొంతమంది కంపోజర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో చేయిస్తున్నారు. అందులో నా భాగ్యం, నేను కూడా ఒకడిని. అలాగే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఎస్విబిసి వాళ్ళు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కీరవాణి గారి సారథ్యంలో చేశారు. అందులో కూడా నేను చాలా పాటలు కంపోజ్ చేయడం జరిగింది. నేను ఒక 270 కొత్త అన్నమయ్య కీర్తనలు నేను కంపోజ్ చేయడం జరిగింది. ఇలా నా కంపోజర్ స్థానం ఇది. గ్రేట్ సార్. సార్ చెప్పండి, సంగీతం ఎందుకు నేర్చుకోవాలి అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఏ సంగీతం నేర్చుకోవడం ఎందుకు, డైరెక్ట్గా విని పాడలేమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఉండే తేడాలు ఏంటి అని చెప్తారు మీరు? అంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మనకు పుట్టుకతోనే భగవంతుడు సెన్స్ ఆర్గన్స్ అన్ని ఇస్తాడు, బ్రెయిన్ ఇస్తాడు. పుట్టుకతోనే మనం పెరుగుతున్నాం కదా, అన్ని తెలుస్తాయి మనకి. తెలిసి ఒక శాస్త్రం ఒక కాలేజీలో వెళ్ళి ఎందుకు నేర్చుకుంటాం, ఒక లా ఎందుకు నేర్చుకుంటాం, ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ ఎందుకు నేర్చుకుంటాం, ఒక మెడిసిన్ ఎందుకు నేర్చుకుంటాం, ఎందుకు డిఫరెంట్ సైన్సెస్ మనం ఎందుకు నేర్చుకుంటాం? అలా స్కూల్కి వెళ్ళకుండా నేర్చుకోకుండా కూడా మనం బతికేయచ్చు. ఎందుకు నేర్చుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఇల్లిటరేట్ పీపుల్ కూడా బతుకుతారు, మన మానవులు చదువుకోకుండా ఉండేవాళ్ళు కూడా బ్రతుకుతారు, 5వ క్లాస్ దాకా చదువుకునే వాళ్ళు కూడా బ్రతుకుతారు, 10th క్లాస్ ఆపేసే వాళ్ళు కూడా బ్రతుకుతారు, మామూలుగా డిగ్రీ చేసేవాళ్ళు బ్రతుకుతారు, బీటెక్ చేసిన వాళ్ళు, ఐఐటి చేసిన వాళ్ళు కూడా బ్రతుకుతారు, బయటకు వెళ్ళి ఎంఎస్ ఎంబీఏ చేసిన వాళ్ళు బ్రతుకుతారు. ఏంటి తేడా చెప్పండి? చెప్పండి. వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి జ్ఞానం, వాళ్ళు తేడా ఉంటుంది. ఎట్లయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కూడా తేడా ఉంటుందా లేదా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎంత చదువుకుంటే అంత నాణ్యత పెరుగుతుంది మనం చేసే పనిలో కదా. మనం చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. అలాగే ఎలా అయితే పుట్టుకతోనే మనకి ఈ సెన్స్ ఆర్గన్స్ బ్రెయిన్ భగవంతుడు ఎలా ఇస్తాడో, కొన్ని స్కిల్స్ కూడా ఇస్తాడు దేవుడు ఒక్కొక్కళ్ళకి. అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఇస్తాడు దేవుడు. ఈ సంగీతం పాడడం అనేది వన్ ఆఫ్ ది స్కిల్స్ అండి. కొంతమందికి పెయింటింగ్ లో ఇస్తాడు, కొంతమందికి డాన్స్ లో ఇస్తాడు, కొంతమందికి ఇంకో దాంట్లో ఎన్నో కళలు ఉంటాయి. అలాగే కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తాడు, కొంతమంది కుకింగ్ లో. అలా దేవుడు ఏదో ఒక దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పుట్టుకతోనే, అంటే బార్న్ స్కిల్ అంటారు, అపారమైనటువంటి స్కిల్ ఒకటి ప్రతి వాళ్ళకి ఇస్తాడు. ఇక తల్లిదండ్రులు ఆ స్కిల్ ని గుర్తించి ఆ పర్టికులర్ రంగంలో మిగతా సైన్సెస్ లాగే దీన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సిలబస్ తో నేర్పిస్తూ వెళ్తే ఆ స్కిల్ లో వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు అన్నమాట, ఎక్సెల్ అవుతారు. ఇప్పుడు ఈ అలాగే సింగింగ్ అనేది గొంతులో శృతి అనేది ఉన్న వాళ్ళకి సింగింగ్ వస్తుంది. తర్వాత మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు సంగీతం నేర్చుకోవచ్చు, 100% వాళ్ళు సంగీతం నేర్చుకోవచ్చు. కానీ అంటే అందరూ సింగర్స్ కారు. ఒక 1% అటు ఇటుగా ఒక 1% వాళ్ళకి గొంతులు శృత్వమైన గాత్రాలు ఉంటాయి, అంటే వాళ్ళు శృతిలో పాడగలుగుతారు. అయితే ఇలా శృతిలో పాడగలిగిన వాళ్ళని గనక మనం గురువుల దగ్గర తీసుకెళ్ళి క్లాసికల్ మ్యూజిక్ అటు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తూ ఇటు లలిత సంగీతం కూడా నేర్పిస్తే వాళ్ళు టాప్ గ్రేడ్ సింగర్స్ అవుతారు. అంటే కోహినూరు వజ్రాలు అవుతారు. సానబట్టడం, ఒక వజ్రం రాయిని సానబట్టి కోహినూరు వజ్రం చేసినట్టుగా ఆ పిల్లల్ని గనక ఒక సద్గురువుల దగ్గర తీసుకెళ్ళి ఆ రంగంలో ఆ సబ్జెక్ట్లో గనక వాళ్ళు కరెక్ట్గా నేర్పిస్తూ వెళ్తే వాళ్ళు చాలా ఒక చిత్రం అవుతారు, ఒక సుశీలం అవుతారు, ఒక బాలుగారు అవుతారు, ఒక శంకర్ మాధవన్ గారు అవుతారు. సో అలాగే నేర్పించకుండా ఉంటే మామూలుగా ఏదో అంటే పాడతారు కదా, ఇప్పుడు చాలామంది పాడుతుంటారు, చిన్న చిన్న గ్యాదరింగ్స్లో పాడతారు, ఏదో వీకెండ్ క్యారోకేస్లో పాడుకుంటారు. అక్కడ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు సరిగ్గా పాడినా టెక్నికల్ మిస్టేక్స్ చేసినా ఎవరు ఏమనరు, సరదాగా పాడతారనే తీసుకుంటారు వాళ్ళని. కానీ ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలంటే మాత్రం, ఇప్పుడు మీకు మీకు ఒక పెద్ద కంపెనీలో ఒక మేనేజర్ ఉద్యోగం రావాలంటే మాత్రం మీకు అన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలంటే కూడా మీకు అర్హతలు, మీ నాణ్యత చూస్తారు. సంగీత శాఖలో కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్నా, ఒక రియాలిటీ షో విన్నర్ అవ్వాలన్నా, లేకపోతే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలన్నా, సెలెక్ట్ అవ్వాలన్నా కానీ అప్పుడు తెలుస్తుంది మన నాణ్యత, మనం ఎంతవరకు పాడగలము, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది సంగీతంలో అనేది అక్కడ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఏదో మన స్నేహితుల్లోనో, మన గ్యాదరింగ్స్లోనో, మన చుట్టాల్లోనో పాడుకుందాం అనుకుంటే వాళ్ళు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, వాళ్ళకున్న గొంతుతో పాడొచ్చు. అయితే ఈ 1% శృత్వమైన గాత్రాలు మాత్రం
పర్ఫెక్ట్గా అన్ని శాస్త్రాలలాగే ఇది కూడా నేర్చుకుంటే, మ్యూజిక్ ఆల్సో ఈజ్ ఎ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్. ఆ శాస్త్రం చక్కగా నేర్చుకుంటే గొప్ప గాయని గాయకులు అవుతారు. మిగతా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి సంగీతం అంటే, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవచ్చు, ఒక వయలిన్ నేర్చుకోవచ్చు, పియానో నేర్చుకోవచ్చు, ఒక తబ్లా నేర్చుకోవచ్చు, జాజ్ డ్రమ్స్ నేర్చుకోవచ్చు, ఇలా వాళ్ళు కూడా మ్యూజిషియన్సే. అయితే సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఒక ఐఐటి చేసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళలాగా ఉంటారనమాట, వాళ్ళకి ఆ ప్లేస్మెంట్. సంగీతం నేర్చుకుని వాళ్ళు ఊరికే ఏదో ఐదో క్లాసు ఆరో క్లాస్ చదివి ఉద్యోగం చేస్తున్న వాళ్ళలాగా ఉంటారు. ఇది నేను ఉదాహరణ చెప్పదలుచు. కరెక్ట్ అండి, బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు రైట్ నో మనతో మాట్లాడడానికి ఆస్ట్రేలియా నుంచి క్రిష్ గారు ఉన్నారండి. నమస్తే క్రిష్ అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే వినయ్, నమస్కారం అండి రామచారి గారు. నమస్తే క్రిష్ గారు. మీరు నన్ను గుర్తుపట్టకుండా, నేను మీ శిష్యుని అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్చువల్గా మీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి ఉండాలని నేర్చుకున్నాను మీ దగ్గర. నేను ఆస్ట్రేలియా. ఎక్కడండి మీరు, ఎక్కడ ఉంటారు ఆస్ట్రేలియాలో? నేను సిడ్నీ అండి. మీరు సిడ్నీలో చేశారు కదా? 2-3 రెండు సార్లు వచ్చానండి సిడ్నీలో. రెండు సార్లు నేను వర్క్షాప్ చేశాను, అక్కడ నేర్చుకున్నారు పిల్లలు పెద్దవాళ్ళు, అంటే సంగీతం మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏజ్ చూడకుండా వాళ్ళు నేర్చుకున్నారు వచ్చి. చాలా బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్లీ మీతో. చాలా బాగా కొన్ని టిప్స్ చాలా బాగా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వాళ్ళు ఎంత బాగున్నారండి. మీరు ఇలాగే అందరు బాగున్నారు. మీరు సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వచ్చి మీ అందరికి నేర్పిస్తానండి. నేర్పించడమే నా ప్యాషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అండి, మీరు ఎప్పుడు వస్తారని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినయ్, మన రామచారిని మళ్ళీ మనకు పరిచయం చేయించినందుకు మన ఎన్ఆర్ఐ ద్వారా. సో ఏవి కూడా చాలా బాగుండేవి, ఆడియో ఇప్పుడు చాలా బాగుండేది. అందరికి నమస్కారం చెప్పండి అక్కడ. అండ్ ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి మనతో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వినయ వినయ బంగారు తల్లికి మరియు రామాచారి గారికి నమస్కారం. శుభోదయం. బండారు త్రిమూర్తులు గుప్త, తూర్పు గోదావరి జిల్లా పెద్ద మాట్లాడుతున్నాను. నమస్తే అండి, మాట్లాడండి రామాచారి గారు. రామాచారి గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు సార్? మేమందరం బాగున్నాం, అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో. మీ సంస్కారానికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే కార్యక్రమం ప్రారంభంలో మీరు అన్నారు, నేను కేవలం గురువుని కాదండి, గురువు అనే పదానికి చాలా, గురువు అనే పదం చాలా పవిత్రమైనది, ఇంకా కేవలం నేను టీచర్నే అన్నారు మీ సంస్కారం. కానీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మీరు శిష్యులలాగో, మీ దగ్గర షణ్ముఖపయ్య, తర్వాత శ్రీలలిత, తర్వాత ధామిని, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు నిజంగా గురువే కాకపోతే చిన్న గురువు మీరు. అవునండి. అయితే షణ్ముఖప్రియ అండ్ శ్రీలలిత నా దగ్గర నేర్చుకోవట్లేదండి, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, ఇక్కడ హైదరాబాద్ కాదు, వాళ్ళు విజయవాడ, శ్రీకాకుళం ఎక్కడో ఉంటారు. వాళ్ళు కేవలం నేను అభిమానించే మంచి చైల్డ్ సింగర్స్ వాళ్ళు. నేను కూడా వాళ్ళ పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే వాళ్ళ గురువులు వేరే ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ లో ఉండరు. నాకు ఐడియా ఉందండి, అంటే నేను ఎందుకంటే కోటి గారు దగ్గర వచ్చారు. కానీ మీరు కోటి గారికి ఏమాత్రం తీసుకట్టు కాదండి, అంతకంటే గొప్పవారండి మీరు. మీరంటే నాకు చాలా చాలా విపరీతమైన గౌరవం. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు ఎంత గౌరవం, మీరన్నా కూడా నాకు అంతే గౌరవం. ఒక కోటి గారు గాని వాళ్ళందరూ మాకు, వాళ్ళందరి దగ్గర మేము నేర్చుకునే స్థితిలో ఉంటాం ఇప్పుడు. వాళ్ళు చాలా మహాగురువులు వాళ్ళు. ఓకే అండి. మన బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతానికి ఒక సముద్రం లాంటి వాడు అయితే, సాగరం లాంటి వాడు అయితే, ఆ సాగరంలో కెల్తామండి మన అందరం మనం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్రిమూర్తులు గారు ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయండి. ఓకే అండి. హరేంద్ర బాబు గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగమన్నారండి. చెప్పండి. అయితే మీరు లలిత సంగీతం ఆడిషన్ లోని ఏడు కొండల మాట అని స్వామి పాట ఆడిషన్ లో పాడారంట, ఆ పాట పాడిన విధానం మీరు ఆకాశవాణి ఆడిషన్ లో పాడేరా, చాలా బాగుంది, నేను కూడా మాట్లాడతాను, కాల్ దొరుకుతుందో దొరుకుతుందో, ఈ విషయం మిమ్మల్ని అడగమన్నారు అన్నమాట. యా తీసుకుందామండి, ఆయన కాల్ కూడా కాల్ చేస్తూ ఉన్నట్టున్నారు ఆయన కూడా. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామాచారి గారు, సంగీతం నేర్చుకోవడానికి ఏజ్ ఏమైనా ఉంటదంటారా? మీరు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలా, లేదంటే ఏజ్ వాళ్ళనే నేర్చుకోవచ్చు అంటారా? ఏజ్ అంటే యాక్చువల్లీ చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటారండి, మా అమ్మాయికి మీ ఇన్స్టిట్యూట్ లో పెట్టి సంగీతం నేర్పిద్దాం అనుకుంటున్నాను మా అబ్బాయికి మా అమ్మాయికి అని. ఎంత ఏజ్ అంటే 2 ఇయర్స్ అంటుంటారు. అసలు ఎల్కేజీ అయిపోయేదాకా పిల్లలకి
ఏది కూడా బలవంతంగా ఫార్మల్ గా నేర్పించొద్దు. అంటే మనకి స్కూల్లో కూడా ఇక్కడ ఇండియాలో ఎల్కేజీలో కూడా వాళ్ళని బలవంతంగా నేర్పించరు. ఏది ఆటలు పాటలతో వాళ్ళని మోటివేట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎనీ సైన్స్ ఎనీ నాలెడ్జ్ ఎనీ ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్ అండి. ఫస్ట్ చాప్టర్ మోటివేషన్. ఫస్ట్ డైరెక్ట్ గా ఏ బిసిడి నేర్పించరు. అలాగే ఫస్ట్ డైరెక్ట్ గా సారీ గామ నేర్పించొద్దు మనం. ఏదైనా ఫస్ట్ చాప్టర్ ఇన్ ద లెర్నింగ్ మోటివేషన్. సో మనకి స్కూల్లో ఎల్కేజీలో ఏం చేస్తారంటే పిల్లలకి నేర్చుకునే పట్ల వాళ్ళని మోటివేట్ చేస్తారు ఆ ఇయర్ అంతా. తర్వాత యూకేజీలో వాళ్ళు నేర్పించడం స్టార్ట్ చేస్తారు, అంటే కూర్చోబెట్టి ఒక కుదురుగా. సో సంగీతం కూడా పిల్లలకి అలా రెండేళ్లకి మూడేళ్లకి బలవంతంగా కూర్చోబెట్టి నేర్పించొద్దు. అప్పుడు ఏంటంటే వాళ్ళని ఆడుతూ పాడుతూనే వాళ్ళకి పాటలు వినిపించడం, యూట్యూబ్లో పిల్లలు పాడేవన్నీ చూపించడం, లైవ్ షోస్కి తీసుకెళ్ళడం, వాళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించొద్దు. ఈ యూకేజీ ఎండింగ్లో అప్పుడు స్టార్ట్ చేయండి. అది కూడా చూడాలి వాళ్ళకి ఆ సింగింగ్ స్కిల్, బార్న్ స్కిల్, శృత్వమైన గాత్రం ఉందా లేదా పేరెంట్స్ చూడాలి. అంటే మ్యూజిక్ అంటే సంగీతం నేర్పించాలనుకునే వాళ్ళకి మాత్రం అది ఎలా తెలుస్తుంది అంటే పిల్లలు చిన్నప్పుడే ఆ సినిమా పాటలు చూసి వాళ్ళు చిన్నప్పుడే నీ కాలను పట్టుకు పాడుతుంటారు. సో అప్పుడు పాడుతున్నప్పుడు వాళ్ళ గొంతు శృతిలో వస్తుందా లేదా తల్లిదండ్రులు కూడా తెలిసిపోతుందండి. కొంచెం వాళ్ళకి ఆ సింప్టమ్స్ కనిపిస్తే మాలాంటి గురువుల దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే, లేకపోతే ఒక రికార్డు చేసి వాళ్ళు పాడేది మాకు వినిపించినా మేము చెప్తాం వీళ్ళకి శృతి ఉందండి వీళ్ళకి నేర్పించండి. అప్పుడు వెళ్ళి ఒక యూకేజీ ఎండింగ్లో అప్పుడు ఫార్మల్గా నేర్పించాలండి. ఈ లోపల ఏం చేయాలి, ఏం చేద్దాం ఈ లోపల అంటే బాగా వినిపించాలి, అట్మాస్ఫియర్లో ఉంచాలి. తర్వాత వాళ్ళకి మంచిగా ఆకలేసినప్పుడు భోజనం పెట్టాలి. వాళ్ళు ఎంత అల్లరి చేసినా అల్లరి చేయనివ్వాలి, వాళ్ళని అలా ఫ్రీగా పెరగనివ్వాలి. ఇది నేను ఇచ్చే యూకేజీ తర్వాత స్టార్ట్ చేయాలండి. అది కూడా ఆ స్కిల్ ఉందా లేదా చూసి చేయాలి. కానీ మాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను సింగర్ని అవుదాం అనుకున్నాను, నేను కాలేకపోయాను, మా అమ్మాయిని చేద్దామని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి బార్ని స్కిల్ కనుక లేకపోతే అది చాలా పనిష్మెంట్ అవుతుంది వాళ్ళకి. అందుకే వాళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయో దాంట్లోనే మీరు ఆ గురువుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని పెడితే అందులో పైకి వస్తారండి. అది ఓకే బాగుందండి. మనతో మాట్లాడడానికి నల్లమల్లి వెంకటరెడ్డి గారు, చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, అండ్ మొబైల్లో ఎవరండి? హలో, మొబైల్లో హరీంద్ర బాబు హైదరాబాద్ అండి. నమస్తే అండి హరీంద్ర బాబు గారు, మీరు మాట్లాడండి. హలో రామాచార్య గారు నమస్కారం అండి. హరీంద్ర బాబు గారు నమస్కారం. బాగున్నారా? ఫ్యాకేట్ అందరు బాగున్నారా సార్? బాగున్నారు. అందరికి అవకాశం ఇవ్వాలి కదా. ఇందాక త్రిమూర్తి హరీంద్ర బాబు గారు అయ్యా చెప్పండి రామాచార్య గారు. ఏడు కుందలవాడ చూడ చక్కని వాడ పడదడుగుని నువ్వీడ దిగిరారనాతోడ ఏడు కొండలవాడ. చెప్పండి హరీంద్ర బాబు, ఇది మీకోసం పాడ. చాలా మంచి పాట అండి అది. అప్పట్లో నేను 7/45 ఒక రోజు మంగళవారం రోజు పాడారు మీరు. అవునండి, చాలా మంచి పాట పాడినందుకు. ఆ పాటని మళ్ళీ నాకు వినిపించడము, మీరు ఆ పాట గురించి నాతో చర్చించి, ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది హరీంద్ర బాబు గారు. 85-86 వచ్చి కూర్చొని మమ్మల్ని అంత ప్రతి అంటే ఇప్పుడు వినయ్ గారు పాడతాలో ఎవరెవరు పాడారు, ఎవరెవరు విన్నర్స్, ఎవరెవరు అనే డేటా మొత్తం ఆయన మైండ్ లో ఉంటుందండి హరీంద్ర బాబు గారు. రామాచారి గారు అంటేనే సంగీత గని. ఆయన బాల వినోదంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు సమర్పించేవాళ్ళు పాట కథలు. మా త్రిమూర్తి గుప్తా గారు నా కోరిక మీద పాట పాడినందుకు సంతోషం సార్. నమస్కారం. ధన్యవాదాలండి హరీంద్ర బాబు గారు. నమస్తే అండి. ఇప్పుడు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు అండ్ వెంకటరెడ్డి గారు ఉన్నారండి. శ్రీరామూర్తి గారు నమస్తే అండి. హరి ఓం. నమస్కారం అండి. బాగున్నారా వినయ్ గారు? బాగున్నానండి. నమస్తే అండి. అండ్ రామాచారి గారు, ఇందాక మనం ఆడియో బైట్ విన్నాం కదా, మీ గురించి అంత అద్భుతంగా రాసింది మన చిమ్మపూడి శ్రీరామూర్తి గారే. ఆయన మంచి రైటర్ అండి. చాలా నాకు ఇష్టమైన అంటే లలిత గీత రచయితల్లో ఆయన ఒకరు. అవునండి అవునండి. నమస్కారం అండి రామాచారి గారు. నమస్కారం శ్రీరామూర్తి గారు. బాగున్నానండి. మిమ్మల్ని కూడా మీరు కూడా ఒకసారి ఆగండి. తప్పకుండా. ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి,
ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి, అనురాగం కురియాలంటే మనసులు కలవాలి అని ఒక అద్భుతమైన పాట నాకు ఇచ్చారండి శ్రీరామ్మూర్తి గారు. అది నేను రికార్డ్ చేయడం జరిగింది. అది పిల్లలు పాడుతుంటారు ప్రతి కార్యక్రమంలో. నా పాటలు చాలా తీసుకున్నారు మీరు, చాలా పాటలు కంపోజ్ చేశారు. బాలు గారికి అంకితం ఇచ్చినటువంటి పుస్తకం తీసుకుని చక్కని పాటలు మీరు కంపోజ్ చేసి ఈనాటికి కూడా పాడుతా తీయగాలో నా పాటలు వస్తున్నాయంటే అది మీ యొక్క సంస్కారం. మీ యొక్క పాట కూడా పాడారండి. ఈ పాట కూడా పాడుతా తీగల పాడారు పిల్లలు లలిత సంగీతం విభాగంలో. చాలా పాటలు పాడిస్తున్నారు, ఇప్పటికి కూడా పాడిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. నా చిన్న గీతాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీ గురించి నేను చెప్పక్కర్లేదు, ప్రపంచానికి తెలుసు. ఇంకా నేను మిమ్మల్ని గురించి నేను చెప్పేది ఏమిటి? వందనం అభివందనం హరిచరణ కమల పరిమళ స్యందనం, వందనం అభివందనం హరిచరణ కమల పరిమళ స్యందనం, ఇదే ఇదే సామవేద ఆశీర్వచనం, ఇదే ఇదే సామవేద ఆశీర్వచనం. ప్రపంచాన స్వర విపంచి మీటిన గాయక మౌళి, బాల బాలికల సుస్వర బృందావన వనమాలి, యువ గాయక వైతాళిక స్నిగ్ధ మధుర మురళీ, కోటి కోటి అభిమానుల మనోపీఠ రసరవళి, యువ గాయక వైతాళిక స్నిగ్ధ మధుర మురళీ, కోటి కోటి అభిమానుల మనోపీఠర సరవళి. వందనం అభివందనం హరిచరణ కమల పరిమళ స్యందనం, ఇదే ఇదే సామవేద ఆశీర్వచనం, ఇదే ఇదే సామవేద ఆశీర్వచనం. చాలా థాంక్స్ అండి మీ ఆశీర్వచనానికి. సామవేదమే ఆశీర్వచనం చేస్తా. సంగీతం ఆవిర్భవించింది సామవేదం నుంచి. ఆ సామవేద ఆశీర్వచనం మీకు ఉండబట్టే అంతర్జాతీయ ఖ్యాతి వహించారు మీరు. ఎంతో మంది శిష్యులకు ప్రాణం పోశారు, వాళ్లకు అన్నం పెడుతున్నారు మీరు. నిజంగా మీకు మరీ మరీ ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. ఈ భగవంతుడి ఆశీస్సులు మా తల్లిదండ్రులు గురువుల ఆశీస్సులు అండి. ఇది అంతే, చాలా కృషి, నిరంతరమైన కృషి చేస్తున్నారు మీరు నిజంగా. మా కోటి లలితగా గేయ రచయితలకు నిజంగా ఎంత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఎంతో మంది వందలాది రచయితలు ఉన్నారండి, వాళ్ళ పాటలు రాస్తున్నటువంటి వాళ్ళ ధూజగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు మీ చేతిలో పడ్డాయి అంటే, మీకు నచ్చింది అంటే చక్కగా కంపోజ్ చేసేస్తున్నారు. ఇప్పటికి కూడా నా పాటలు పాడుతూ తీయగాలు పాడుతున్నారంటే అది మీ యొక్క సంస్కారం, మీ యొక్క సౌజన్య హృదయం. అది థ్యాంక్ యూ. అంతా పెద్దల ఆశీస్సులు. ధన్యవాదాలు అండి శ్రీరామ్మూర్తి గారు. నమస్తే అండి. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు. నమస్తే అండి, శుభోదయం. మీరు మాట్లాడండి. నమస్తే అమ్మ వినయ. రామాచారి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటరెడ్డి గారు. తూర్పు గోదావరి జిల్లా అండి. నమస్తే అండి. నిజంగా మీరు సరిగమ పద నీస అనే చక్కని స్వరముతో మొదలుపెట్టి నీ పదములు చాలు రామా అనే లలిత గీతం కూడా వివరించి ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి. సింహంపూడి శ్రీరామూర్తి గారి లలిత గీతం మీరు పాడి నిజంగా ఎంత అద్భుతంగా మీ స్వరం వింటుంటే మనసు పులకిస్తుంది, ఒళ్ళు జలదరిస్తుంది. చక్కని మాటలు చెబుతూ మీ సంగీత గురించి అన్ని చెప్పటం, మీరు తర్వాత అందరికీ అన్ని నేర్పించి సంగీతంలో నిష్ణాతం చేయాలందరినీ మీ కోరిక కూడా నెరవేర్తం అనడంలో సందేహం లేదు. నిజంగా మీలాంటి ప్రముఖుల్ని తీసుకురావటం, ఇటువంటి కార్యక్రమం నిర్వర్తించటం, వినయ విధేయతలతో ఇంటర్వ్యూలు చేస్తున్న వినయ్కు మరియు మీతో మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడాలని ఇంకా మరి శ్రోతలు గట్టా ఎదురు చూస్తుంటారు. మీరందరికీ అభినందనలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మరి రామాచార్య గారు మీరు ఎంతో భవిష్యత్తులో అభివృద్ధి చెందుతారు, మాకు ఎన్నో విజ్ఞాన విషయాలు అందించి సంగీతాలను ముంచెత్తారని నేను భావిస్తూ మరి సెలవు తీసుకుంటాను రామాచార్య గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీ ఆశీస్సులకి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మనకి హర్ష ఉన్నారండి యూకే నుండి. హాయ్ హర్ష, మాట్లాడండి. హాయ్ వినయ, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం హర్ష గారు.
నా పేరు హర్ష అండి, యూకే నుంచి మాట్లాడుతాను. సో నాకు చాలా రోజు ఒక క్వశ్చన్ ఉంది సార్. అంటే చాలా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ అకాడమీ నుంచి కానీ చాలా మంది సింగర్స్ వస్తున్నారు, ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తున్నారు. ఒకప్పుడు మన చిత్ర ఇండస్ట్రీలో సింగర్స్ శాతం చాలా తక్కువ, మేబీ అప్పుడు అవకాశాలు ఎక్కువ ఉండే సరిపోయేవి. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయా? అంటే వాళ్ళు సింగింగ్నే మెయిన్ ప్రొఫెషన్గా ఎంచుకోవచ్చా? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే సార్, మామూలుగా కాంపిటీషన్లోనూ వాళ్ళకి ఫేమ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఏంటంటే దానికి తగిన అవకాశాలు రాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీ శిష్యులకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఇది ఒక నా క్వశ్చన్, తర్వాత చెప్పండి నేను వెళ్ళిపోతాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీ అబ్బాయి గారండి సాకేత్, నేను ఆయన్ని ఒక ఏది కీరవాణి గారి చిత్రగారి షోలో చూశాను, చాలా చక్కగా పడతారు. దాంట్లో కంటే క్యాష్ ప్రోగ్రామ్ ఎక్కువ చూశాను, సో 4-5 times వచ్చారు. వెరీ క్లీన్ ఎంటర్టైనర్. నాకు ఆ క్యాష్ ప్రోగ్రామ్ బాగా బెస్ట్ ఎపిసోడ్స్ అంటే మీ అబ్బాయి వచ్చినాయి. సో రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే సూపర్మజీ షోలో మీ అబ్బాయి గారు కూడా వస్తే ఈ ఎన్ఆర్ఐ రేడియోలో విని ఆనందిస్తాను. ఇది చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పండి, వింటుంటాను. యా, చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు వినయ్ గారు. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాల్సిందే, ఎందుకంటే ఇంతమంది సింగర్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయని. ఇంతమంది చదువుకుంటున్నారు కదా, ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు. ఒక ఐఐటి వాళ్ళకు, ఒక ఎంఐటి వాళ్ళకి, ఒక ఐఐటి చేసి ఎంబీఏ చేసిన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఒక ఇంకా తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తున్నాయా చెప్పండి. ఇప్పుడు ఒక ఐఐటి వాళ్ళకి వీళ్ళు అప్లై చేయకుండా వీళ్ళ దగ్గరికే కంపెనీ అంతే కదా. అది సింగింగ్ లో కూడా అదే తేడా, ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వస్తున్న సింగర్స్ అందరు కూడా వాళ్ళు ఎంత క్వాలిఫైడ్, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇటు శాస్త్రీయ సంగీతం ఎంత నేర్చుకున్నారు, సంగీతంలో ఎంత ఎన్ని రాగాలు వాళ్ళకి తెలుసు, ఎంత ఫ్లోలో పాడగలరు, ఎంత కెపాసిటీతో పాడగలరు. దిస్ ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ అండి. అంటే పాడేవాళ్ళు ప్రతి వాళ్ళకి అవకాశాలు రావాలని లేదండి. ఇప్పుడు మనకు జనరల్ లైఫ్లో లాగే అండి ఇది కూడా. ఒక ఒక అంటే బాగా చదువుకొని ఒక ఐఐటి చేసిన వాళ్ళకి చూడండి, వీళ్ళు అడగకుండానే కంపెనీ వాళ్ళే వచ్చి ఇన్వైట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు మా కంపెనీలో పనిచేయండి. అలాగే చిత్రమ్మ గారు ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు పాడండి అని అవకాశాలు ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాయి. సో ఎందుకు వెళ్ళిపోతాయంటే, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న పిల్లలకి, ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నానండి, పేరెంట్స్కి చాలా ఆత్రం ఎక్కువ ఉంటుంది. అంటే కొంతమందికి, అందరికి కాదు, వాళ్ళు నేర్చుకోవడం తక్కువ ఫలితం ఎక్కువ రావాలని చూస్తుంటారు. సో నేర్చుకోవడానికి ఓపిక కావాలండి, చాలా శ్రద్ధ సబూరి అని మనకి సాయిబాబా స్వామి గుడిలో ఉంటుందండి. అది ఎందుకు చెప్పాడు మనకు దేవుడు అంటే, ఏ పని చేసినా మీరు శ్రద్ధగా ప్యాషన్గా చేయాలి, తర్వాత ఓపిక్గా చేయాలి. అంటే మనం ఎందుకు అన్నేళ్ళు చదువుకుంటామండి? ఒక 22-23 ఏళ్ళు వచ్చేదాకా గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఒక 20 ఏళ్ళు పైగా మనకు వయసు అవుతుంది. దాని తర్వాత పీజీ చేయాలంటే, ఎట్లయితే ఒక శాస్త్రం ఎలా మనం ఓపిక్గా చదువుకుంటామో సంగీత శాస్త్రాన్ని కూడా అంత ఓపిక్గా నేర్చుకుంటూ చిన్నప్పటి నుంచే ఒక లెవెల్ దాకా నేర్చుకుంటూ వెళ్ళిన వాళ్ళకి, సాధన చేసిన వాళ్ళకి ఎప్పుడు తిరుగుండదండి. వాళ్ళు వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అరకొరగా మ్యూజిక్ నేర్పిస్తున్నారు. అంటే ఏదో పార్ట్ టైం ఎడ్యుకేషన్ లాగా మ్యూజిక్ నేర్పిస్తున్నారు. మా అమ్మాయి నేర్చుకుందండి సంగీతం అంటారు. ఎన్ని రోజులు నేర్చుకుందంటే 3 నెలలు నేర్చుకుందండి అయిపోయింది సంగీతం అంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా, వాళ్ళకి ఓ కంపెనీ సీఈఓ ఎలా అవుతారు, పెద్ద కంపెనీలో మేనేజర్ ఎలా అవుతారు? అంటే మా సంగీతం కూడా, సంగీతం ఫీల్డ్ కూడా ఒక కంపెనీ అనుకోండి, ఒక పెద్ద గూగుల్ కంపెనీ లాగా, ఇన్ఫోసిస్ లాగా సంగీత శాఖ కూడా ఒక కంపెనీ అనుకుంటే, అక్కడ ఏ ప్లేస్మెంట్ వస్తుంది? ఏ ప్లేస్మెంట్ రావడానికి ఎంత చదువుకోవాలి అనేది పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం. పిల్లలకి అటు శాస్త్రీయ సంగీతం, ఇటు లలిత సంగీతం రెండు ఈక్వల్గా నేర్పిస్తూ వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్ చేసుకొని అటు స్కూల్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ని, ఇటు వాళ్ళల్లో ఉండే స్కిల్ని ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి నేర్పించుకుంటూ వెళ్ళి, ఒక స్థాయి దాకా నేర్పించిన పిల్లలకి అలాగే నేర్చుకోవడమే కాదు, బాగా సాధన చేయాలి, వాయిస్ని బాగా సెట్ చేసుకోవాలి. ఇటు అంటే బాగా సాధన చేసిన వాళ్ళ వాయిస్ ఏ పాట అయినా పాడగలదు. కాబట్టి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలని, వాళ్ళకి ఎంత వచ్చు, ఎన్ని రాగాలు వాళ్ళకి వచ్చు, ఎంత ఫ్లోలో పాడుతున్నారు వాళ్ళు, గబుక్కున ఒక సంగీత దర్శకుడు పాట నేర్పిస్తే ఎంతసేపట్లో వాళ్ళు నేర్చుకొని అవగాహనతో తప్పులు లేకుండా పాడగలరు, ఒక ఒక అద్భుత ఒక నాణ్యతతో పాడగలరు అనేది ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలండి, సింగర్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, ఎక్కడండి చదువులు, అందుకే ఏదో నేర్పిస్తున్నాము,
అని అంటారు. ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వస్తారు, కృతులు నేర్చుకుంటుందండి మా అమ్మాయి అంటారు. అంటే అంటే చిన్న ఒక దాటి స్వరం పాడడం అంటే దాటి స్వరమా ఏంటి అని అడుగుతుంది అమ్మాయి. సో ఇలా నేర్చుకోవడం వేరు, పూర్తిగా నాణ్యతతో నేర్చుకోవడం వేరు. ఇటు సరళి స్వరాల దగ్గర నుంచి వర్ణాల దాకా నిద్రలో లేపిన తప్పులు లేకుండా అన్ని స్పీడ్స్ లో పాడగలిగి అకారంలో పాడగలిగే స్టేజ్ వచ్చిన వాళ్ళు మంచి గాయని గాయకులు అవుతారు. వాళ్ళు స్థిరపడతారండి, వాళ్ళకి డెఫినెట్ గా రకరకాల రంగాల్లో వాళ్ళకి ఛాన్సులు వస్తాయి. ఇటు సినిమా సినిమాల్లో పాడడం ఒకటే పాట కాదండి, సినిమా రంగం ఉంది, డివోషనల్ సాంగ్స్ పాడవచ్చు, ప్రైవేట్ రికార్డింగ్స్ పాడవచ్చు, స్టేజ్ షోస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ అసిస్టెంట్స్ గా ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వరల్డ్ మొత్తం వెళ్ళి పాడొచ్చు, ఛానల్స్ జరిగే అనేక కార్యక్రమాల్లో పాడొచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక గాయ మంచి నాణ్యత ఉన్న గాయని గాయకులకి కొదవలేదు చెప్తున్నాను కదా. ఎంత మంది అన్నా రానియండి, బాగా నేర్చుకుని హై క్వాలిఫికేషన్ హైలీ క్వాలిఫైడ్ సింగర్స్ కి వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఫిట్నెస్ ఉన్నంత కాలం వాళ్ళు పాడగలుగుతారండి. ఎంత మంది అయినా రానియండి, కాకపోతే పేరెంట్స్ ఆలోచించాల్సింది మా పిల్లలకి ఎంత ఎంత నేర్చుకున్నాం, ఎంత నేర్పించాము, ఎంత సాధన చేశారు, ఎన్ని రాగాల మీద వాళ్ళకి పట్టుంది, ఎంత బాగా పాడగలుగుతారు అది చెక్ చేసుకోవాలి. కానీ మా పిల్లలు సింగర్స్ పాడేసేయాలంటే కారండి, చిత్రగారు చిత్రగారు అయ్యారంటే, బాలుగారు బాలుగారు అయ్యారంటే ఎంత నేర్చుకుంటే వాళ్ళు అయ్యారండి. చాలా నేర్చుకుంటారు. ఒక యేసుదాస్ గారు, వీళ్ళందరూ శంకర్ మహాదేవన్ గారు ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నారు వాళ్ళు, ఇంకా నేర్చుకుంటున్నారు. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటుంటారు. ఒక ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు నేర్చుకుంటుంటారు, ఒక శ్రియా ఘోషల్ గారు ఇప్పుడు నేర్చుకుంటుంటారు వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు ఆపేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే మా కొంతమంది పిల్లలు నేర్చుకోవడం ఆపేస్తారు. కొంత పేరు రాగానే ముందు ఫస్ట్ డెసిషన్ ఏం తీసుకుంటారంటే ఇంకెందుకు మా మేము పాడేస్తున్నాం కదా అని నేర్చుకోవడం మీద వాళ్ళు, అంటే ఎర్నింగ్ మీద. ఎప్పుడైతే మనం ఎర్నింగ్ స్టాప్ చేస్తామో ఏమవుతుంది మనకి, మనకున్నది ఖర్చు అయిపోయి మనము రోడ్డు మీద పడతాం. ఏ షాక్ అయినండి, మనం ఎర్న్ చేసుకున్నంత వరకే మనము పైకి వస్తుంటాం. ఏదైనా సరే మన జనరల్ లైఫ్ లో అయినా సరే సంపాదన ఆపేస్తే ఏమవుతుంది, ఉన్నదంతా ఖర్చు అయ్యి ఉన్నది అమ్ముకొని రోడ్డు మీద పడతాం. అలాగే సంగీతం కూడా, ఎంతవరకు అయితే మీరు ఎర్న్ చేస్తుంటారో అంతవరకే మీరు ఫీల్డ్ లో ఉంటారు. ఎవరైనా నేనైనా అంతే, సాకేత్ అయినా అంతే, మా సోని అయినా అంతే, నా స్టూడెంట్స్ ఎవరైనా అంతే, ఈ ప్రపంచంలో ఎవరైనా అంతే, ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకోవడం స్టాప్ చేస్తారో, లెర్నింగ్ స్టాప్ చేస్తారో, వాళ్ళకి వాళ్ళ కెరియర్ స్టాప్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఇది నేను అందరికి సవినయంగా చెప్పే మాట ఇది. అండ్ మీరు సంగీతమే కాదండి మోటివేట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని మీ క్లాసెస్ లో. అండ్ మీ దగ్గర పిల్లలు, మీ పిల్లలు చాలా మట్టుకు రియాలిటీ షోస్ లో పాడుతూ ఉంటారు. ఈ షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు గెలుపు ఓటమి అనేది సహజం, అండ్ నెగిటివ్ కమెంట్స్ రావటం కూడా సహజం. బట్ చిన్నపిల్లలు కొంతమంది వాళ్ళు తీసుకోలేరు నెగిటివ్ కమెంట్స్, ఏడ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా, ఇప్పుడు ఏదైనా మూవీలో అవకాశం వచ్చి పాపం లాస్ట్ మినిట్ లో వాళ్ళ పేరు చేంజ్ అయిపోయినా కూడా తీసుకోలేరు. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలని ఎట్లా చెప్తారు వాళ్ళకి? ఇది ఈ కౌన్సిలింగ్ పెద్దవాళ్ళకి ఇవ్వాలండి. పిల్లలతో అంత పిల్లలు చాలా తొందరగా మర్చిపోతారండి. ఇప్పుడు మీరు గెలిచి, ఇప్పుడు మీరు చూడండి, ఒక పోటీలో ఓడిపోయిన పిల్లలు, గెలిచిన పిల్లలు ఒక 5 నిమిషాల తర్వాత మనకు కనిపించారు, చూస్తే వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుకుంటుంటారు బయట. అవును, ఇక్కడ ప్రాబ్లం వచ్చేది పెద్దవాళ్ళతో అండి. ఈ పెద్దవాళ్ళ మానసిక స్థితి చాలా, ఇప్పుడు అసలు ఒక గేమ్ ఆడడం అనేది, ఒక పోటీలో వెళ్ళడం అనేది స్పోర్టివ్నెస్ పెరగడానికి వెళ్తామండి. ఇప్పుడు నేను కూడా ఇంతమందికి నేర్పిస్తున్నాను, ఈవెన్ నా స్టూడెంట్స్ చాలా మంది విన్నర్స్ అయ్యారు, కానీ నేను రన్నర్ అండి పాడుతూ తీయాలి. సో అలా కాదు, విన్నరా రన్నరా అని వెళ్ళొద్దండి. అక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ప్రోగ్రామ్ కూడా, ప్రతి కాంపిటీషన్ కూడా మనకు ఎంతో నేర్పిస్తుంది, అంటే మన స్థాయిని పెంచుతుంది. అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ కింద తీసుకోవాలి. పేరెంట్స్ అక్కడ వెళ్ళి పక్క వాళ్ళు పాడుతుంటే కూడా, ఇప్పుడు మనం ఒక్కడమే పాడుతుంటే మన ఇంట్లో మనమే పెద్ద వృక్షం అనుకుంటాం, కానీ బయటకు వచ్చి 10 మందితో కలిసి పాడుతున్నప్పుడు ఎంత ఉంటుంది ఇంకా నాలెడ్జ్, ఎవరెవరు ఎట్లా పాడుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. మనం ఇంకా ఎంత మన స్థాయి ఎంత పెంచుకోవాలనే తెలుస్తుంది. అయితే పేరెంట్స్కి నేను చెప్తున్నాను, పిల్లలకు చెప్పనండి, పిల్లలకు అసలు వాళ్ళకి 5 నిమిషాల తర్వాత గుర్తుండదండి, వాళ్ళు ఏడుస్తారు గబు, వాళ్ళకు ఏడుపు వస్తే అప్పుడు గట్టిగా ఏడ్చిస్తారు, 15 నిమిషాల తర్వాత గుర్తుండదు. ఈ ప్రాబ్లం వచ్చేదల్లా ఈ పేరెంట్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే దాంట్లో ప్రాబ్లం వస్తుంది. దయచేసి పేరెంట్స్ అందరికి చెప్తున్నాను, మీ పిల్లల్ని ఏ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళినా మీరు ఫస్ట్ అక్కడ ఏం జరిగినా కానీ స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం ఉంటేనే తీసుకెళ్ళండి. ఇప్పుడు పాడతీయ కానీ ఇంకో ఇండియన్ ఐడియల్ కానీ మీరు వెళుతున్నప్పుడు మీరు ఎక్కడైనా అది ఎలా పోటీ ఎలా ఉంటుందండి, ఒక సెకండ్ ఎపిసోడ్లోనే మనం ఎలిమినేట్ అవ్వచ్చు. మనం ఆ రోజు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, ఆ రోజు మనకు 80% మార్కులు వచ్చినా ఇంకో మన పక్కవాడికి 81 వచ్చిందంటే మనం ఎలిమినేట్ అవుతాం.
మనకు 95% మార్కులు వచ్చినా మన పక్క వాడికి 96% వస్తే మనం ఎలిమినేట్ అవుతాం. కానీ ఇప్పుడు ఈ 95% బాగా పాడిన వాళ్ళు తక్కువ సింగర్స్ ఏం కాదండి, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇప్పుడు పాడతాతీగా ఇండియన్ ఐడియల్లో సెలెక్ట్ అయ్యారంటేనే వాళ్ళకు స్థాయి ఉన్నవాళ్ళండి, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు. కాబట్టి అక్కడ గెలుపు ఓటమిని చూసుకోకుండా అదొక లెర్నింగ్ ప్రాసెస్, అదొక మనకు ఒక ఎక్స్పీరియన్స్. దానివల్ల ఎన్నో పాటలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక పాడతాతీగల పాడుతున్నప్పుడు ఎన్ని పాటలు వస్తాయండి పిల్లలకి? బోల్డెన్ పాటలు నేర్చుకుంటారు ఆ ప్రోగ్రామ్ కోసం, అలాగే ఇంకో కాంపిటీషన్ కోసం ఇంకో నేర్చుకుంటారు, అలాగే వాళ్ళ ప్రాక్టీస్ పెంచుతారు. కాబట్టి మనం ఒక ఏ రియాలిటీ షోకి వెళ్ళినా మన స్థాయి పెరుగుతుందండి. మనం బోల్డ్ అంత నేర్చుకుంటాం, బోల్డ్ అంత ప్రాక్టీస్ చేస్తాం. సో స్పోర్టివ్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. రెండోదండి, నా పిల్లలు ఇలాంటి పోటీలకు వెళ్ళినప్పుడు, మా ఇద్దరు పిల్లలు వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నానండి, మా పిల్లలు ఫైనల్స్లో విన్నర్స్ కాకూడదు అని నేను కోరుకున్నాను. వాళ్ళిద్దరు ఎక్కడ ఒక రెస్పెక్టివ్ ప్లేస్ దాకా వెళ్ళాలి, ఒక సెమీఫైనల్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్ళాలి వాళ్ళు. కానీ వాళ్ళు విన్నర్స్ కాకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు సక్సెస్ రాకూడదండి. ఫస్ట్ మన కష్టాలు అంటే మనం కష్టపడుతూ పైకి వచ్చి సుఖపడాలి, కానీ ఫస్ట్ రాకూడదు. మనకి నేను ఒక పుస్తకంలో చదివానండి, ఇది నిజమో కాదో పెద్దవాళ్ళు చెప్పాలి. ఒక దగ్గర ఎక్కడో చదివానా లేకపోతే నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, కిక్ బాక్సింగ్ నేర్పిస్తారండి మనకి. కిక్ బాక్సింగ్ నేర్పించేటప్పుడు ముందు తన్నడం నేర్పించారండి, ముందు తన్నులు తినడం నేర్పిస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అందరూ వాళ్ళని కొడతారు. అంటే మనం తన్నులు తినడం భరించే శక్తి, మన ఆ కిక్స్ అన్ని భరించే శక్తి మనకు వచ్చినప్పుడే ఇంకా ప్రత్యర్థిని కిక్ చేసే ఆ ప్రక్రియ నేర్పిస్తారండి. అంటే ముందు మనకి భరించే శక్తి రావాలండి, అప్పుడే మనం ఒక పని చేయగలం. సో ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే పిల్లలు ముందు ఒక 20 ఏళ్ల దాకా వాళ్ళు చాలా కష్టపడి నేర్చుకుంటూ వెళ్ళాలండి, చదువుకోవాలి సంగీతంలో. తర్వాత ఇలాంటి ఫెయిల్యూర్స్, ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా అప్పుడే రావాలి, వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి పరిణితి వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు మన సినీ రంగంలో కూడా అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ వెళ్ళి పాడతారండి, మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచి పాడిస్తారు. అంటే ఇక్కడ అక్కడ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా సాకేత్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అదే పని చేస్తామండి. ఏంటంటే ఒక 10 మంది పాడతారండి ఒకే పాట, పాడిన తర్వాత దాన్ని ఫైనల్గా ఎవరిది అక్కడ సింక్ అవుతుందో, ఎవరిది సూట్ అవుతుందో, ఎవరు ఆ నాణ్యతను బట్టి ఆ సింక్ని బట్టి వాళ్ళ వాయిస్ ఉంచుతారండి. ఇప్పుడున్న పిల్లలు, మా పిల్లలందరికీ అది తెలుసండి. ఇప్పుడు గీతామాధురి కానీ మిగతా వాళ్ళందరికీ, దీపుకు కానీ అందరికీ తెలుసు ఆ విషయం. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారు, కర్మణ్యవాధికారస్తే మాఫలేషు కదాచన అనే ఒక సూక్తి ప్రకారం వీళ్ళు వెళ్తారు. దే డూ ద బెస్ట్ అండి, వాళ్ళు చాలా బెస్ట్గా పాడి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళు అది రిలీజ్ అయ్యాక వీళ్ళ పేరు అక్కడ ఉన్నప్పుడు అది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు, ఈ పాట నేను పాడానని. అలాంటి స్థితి ఇప్పుడు. కాబట్టి ఈ స్పోర్టివ్నెస్ అనేది చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కానీ గురువులు కానీ పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వదండి. ఇప్పుడు మనం క్యారమ్స్ ఆడతాం, ప్రతి కొడతామండి, అది ప్రతి ఒక్కటి వెళ్ళి హోల్లో పడుతుందండి. అది మన జీవితం కూడా అంతే. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే యావరేజ్గా మనకి సక్సెస్ వస్తుందండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి యావరేజ్గా సక్సెస్ వస్తుంది. అలాగే బిజినెస్లో కూడా చూడండి, ఒక ఇయర్ అంతా అయ్యాక వాళ్ళు లాభ నష్టాలు చూసుకుంటారు, ప్రతిరోజు చూసుకోరు. సో మనం అలాగే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా మనం నేర్చుకుంటూ సాధన చేస్తూ ఆ సంగీతంలో బోల్డ్ అని విషయాలు మనం వింటూ, అలాగే పెద్ద పెద్ద విద్వాంసులు పాడినవి చూస్తూ వింటూ, అలా మనము జ్ఞానాన్ని అలా ఎర్న్ చేస్తూనే ఉండాలి. దాని తర్వాత డెఫినెట్గా మీకు మధ్యలో ఒకటి ఫెయిల్ అవుతుంది, ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి అవుతుంది, ఒక డిసప్పాయింట్మెంట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి డెఫినెట్గా ఆ ఫలితం వస్తుందని నా ఎక్స్పీరియన్స్తో, నా నమ్మకంతో, మా గురువులు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్తున్నానండి. అండ్ ఆ డక్కముక్కలు తిన్న తర్వాత వచ్చే సక్సెస్ చాలా హైగా ఉంటుంది. ఏ రంగంలో అయినా ఎక్కడ వస్తుందండి, ఫస్ట్ డే సక్సెస్ ఎలా వస్తుంది? మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తాం, ఫస్ట్ డే దూకే స్విమ్ చేస్తామండి? లేదు, అలా ఉంటుంది లైఫ్ కూడా. సార్ ఇప్పుడు ఎల్ఎంఏ అనేది ఒక బ్రాండ్, ఇప్పుడు ఎల్ఎంఏ నుండి వచ్చిన సింగర్ అంటే కళ్ళు మూసుకొని సినిమాల్లో పాడించే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అయితే 21 ఇయర్స్ అయినా కూడా మీరు ఎప్పుడు ఎక్కడ ఎల్ఎంఏ గురించి పబ్లిసిటీ చేయలేదు. ఇప్పుడంటే ఛానల్స్ పెరిగిపోయి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల తెలుస్తుంది, కానీ లేకపోతే మీ స్టూడెంట్స్ షోస్లో పాడినప్పుడు ఎక్కడ నేర్చుకున్నారంటే ఎల్ఎంఏ అని చెప్పడం వల్ల చాలా వరకు రీచ్ అయింది. కానీ ఎందుకు సార్ మీరు ఎందుకు పబ్లిసిటీ చేయలేదు? నేను చెప్పాను కదండి, నేను కర్మ సిద్ధాంతం నమ్ముతానండి. నేను ఏంటంటే బలవంతంగా ఏది రాదండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, చాలా పెద్దవాళ్ళు, యూ డోంట్ స్పీక్, యువర్ వర్క్ షుడ్ స్పీక్ అని.
సో మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే అదే మాట్లాడుతుంది పది మందితో. ఇప్పుడు నాది ఇంకా అదృష్టం ఏంటంటే మై స్టూడెంట్స్ వర్క్ స్పీక్స్. నేను కూడా కాదు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు 10 మంది దగ్గర పాడతారు, 10 ఛానల్స్లో పాడతారు, సినిమాల్లో పాడుతుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూస్లో చెప్తారు ఎక్కడ నేర్చుకున్నావు నాన్న అంటే వాళ్ళ గురువుల పేరు చెప్తారు. నేనే కాదండి, ఏ గురువుల పేరు అయినా చెప్తారు వాళ్ళు. ఎప్పుడైతే పిల్లలు నేర్చుకొని బయట పాడుతూ ఎక్కడ నేర్చుకున్నావమ్మా అంటే వాళ్ళు చాలా అద్భుతంగా పాడుతున్నప్పుడు ఇద్దరికి మంచి పేరు వస్తుందండి, వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి ఆటోమేటిక్గా వస్తుంది. మనమేమి కార్డు ఇవ్వక్కర్లేదు ఎవరికి. వాళ్ళు ఫస్ట్ చాలా మంది అడిగే క్వశ్చన్ అది ఎవరమ్మా మీ అమ్మ నాన్నగారు ఎవరు అంటే ఫలానా వాళ్ళ పిల్లలు వీళ్ళు, ఫలానా వాళ్ళ శిష్యులు అని చెప్తారు. అప్పుడు ఆటోమేటిక్ ఆ పబ్లిసిటీ వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకు కూడా నా శిష్యుల ద్వారా వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో పాడడం ద్వారా దేశ విదేశాల్లో అన్ని ఛానల్స్లో సినిమాల్లో పాడుతున్నప్పుడు ఫలానా వాళ్ళ శిష్యులు, ఫలానా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ వీళ్ళు అని ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ ఇక్కడ ఉన్న ఛానల్స్ మీ ఇప్పుడు మీరండి, మీకు నేను అడిగానండి నన్ను ఇంటర్వ్యూ చేయమని, లేదు అడగలేదు కదా. అలాగే ఫలానా రామాచార్య అని ఆయన ఒక మంచి పని చేస్తున్నాడు, మనం కూడా ఆశీర్వదిద్దాము, మనం కూడా సపోర్ట్ చేద్దాము అని ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ కానీ, ఛానల్స్ పెద్దలు కానీ, ఇంకా కళా సంస్థలు కానీ వాళ్ళకి వాళ్లే నన్ను అబ్బాయి బాగా మంచి పని చేస్తున్నావు రామాచార్య, నువ్వు మా ఆశీస్సులు మా అండదండలు ఎప్పుడు ఉంటాయని ప్రతి వాళ్ళు నన్ను ఎల్ఎంఏని బ్లెస్ చేస్తున్నారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే నాకు ప్రపంచానికి ఫలానా రామాచారి అబ్బాయి చక్కగా పనిచేస్తున్నాడు, సంగీత పిల్లల్ని తయారు చేస్తున్నాడు అని అందరూ ప్రపంచానికి కూడా చెప్తున్నారు. అది అంతకంటే నాకేం కావాలండి, నాకు వచ్చిన జీవితంలో నాకు వచ్చిన అవార్డ్స్ కానీ నాకు వచ్చిన ఏది కానీ అది భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, పెద్దల ఆశీర్వదించి. నేను ఎప్పుడు ఎవరికి నేను ఒక రెజ్యూమ్ కూడా నేను ఇవ్వలేదండి, పంపించలేదు. నాకు ఈ అవార్డు ప్రొఫైల్ మీ ప్రొఫైల్ కూడా మీ స్టూడెంట్స్ క్రియేట్ చేశారని తెలిసింది. నేను నాకు ఒక బిజినెస్ కార్డు కూడా లేదు నా దగ్గర. సో అయితే ఇప్పుడు మా పిల్లలే నాకు పబ్లిసిటీ అండి, నా స్టూడెంట్సే నా పబ్లిసిటీ. వాళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు, వాళ్ళు పాడుతున్నప్పుడు అడుగుతారు ఎక్కడ నేర్చుకుంటున్నావు నాన్న అంటే వాళ్ళ గురువుల పేర్లు చెప్తారు, ఆ గురువులకి ఆటోమేటిక్ గా పేరు వస్తుందండి. అది మా పెద్దలు చెప్పినట్టు మా యువర్ వర్క్ షుడ్ స్పీక్, అంతే, యూ డోంట్ స్పీక్ అనే సిద్ధాంతంతో, కర్మ సిద్ధాంతంతో నేను వెళ్తుంటాను. అలా అని ఎవరైనా మెచ్చుకుంటే చిన్నపిల్లలాగా పొంగిపోతాను. నాకు అవార్డు ఇస్తే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో మంది వింటున్నారు నా మాటలు, ఎంతో ఆనందంగా ఉంది. అంటే వసుధైక కుటుంబకం నాకు వస్తుంది, అంటే ఎంతో మంది నాకు దగ్గర అవుతున్నారు, అది నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎక్కువ మంది నాకు తెలియడము, ఎక్కువ మంది నాతో మాట్లాడము, ఎక్కువ మంది నన్ను ఆదరించడం, మా పిల్లల్ని ఆశీర్వదించడం, మా గురించి మంచి మాటలు మాట్లాడుతుంటే నేను పొంగిపోతుంటాను చిన్నపిల్లలు. చాలా గర్వంగా ఉంటుంది, వెరీ నైస్ అండి. ఇప్పుడు మనకి సౌజన్య ఉన్నారండి, కాలిఫోర్నియా నుంచి మాట్లాడతాం. హాయ్ సౌజన్య, గుడ్ ఈవినింగ్. హాయ్ వినయ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి రామాచారి గారు, బాగున్నారా? సౌజన్య గారు నమస్కారం, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్ మీరు అడిగిన వెంటనే మా నెర రేడియోకి రావడము, చక్కగా అందరితోని మాట్లాడడం, ఇన్ని రకాలుగా సూచనలు మాకు అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే నాదొక్క డౌట్ అండి గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా మీరు అన్నట్టుగా వర్ణాలు, కనీసం మినిమం వర్ణాలు కూడా నేర్చుకోకుండా చాలా మంది ఏంటంటారు వేదిక మీద ఇవన్నీ కచేరీలు ఇవ్వడానికి రెడీ అయిపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే కనీసం రాగాలు ఆలపించడం కూడా రాకుండా వాళ్ళు చేస్తుంటారు. ఎంతవరకు కరెక్ట్? అండ్ కరెక్ట్ కాదండి, నేను వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుందండి? నా ఫ్రెండ్ ఒక ఆవిడ కూచిపూడి ఒక 10 ఏళ్ళు నేర్చుకుని అరంగేట్రం చేసి డాన్స్ చేసిందని నేను కూడా వెళ్ళి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే ఇంకొకటి, మనము ఒక రాగాన్ని ఆలపించడం అనేది ఆ రాగం తాలూకు మూర్ఛన మీద, స్వరస్థానాల మీద ఆధారపడి ఉంటుంది, అవును కదా? అవును. అయితే ఇప్పుడు నేను మీకు ఒక పాట అడుగుతా, రాగం బహుదారి రాగంలోని మీరు కొంచెం ఒక రాగం ఆలపించి పాట వినిపించగలరా? అమ్మో ఏం పాట అండి చెప్పండి, నాకు కూడా అన్ని రాగాలు ఇంకా రావండి, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. కొన్ని రాగాలే వచ్చు. స్వరనంద కుమారం గమ పని సాని పామ గమ గస. ఓకే, ఇది పాట అండి, మంచి పాట ఇది. అంటే మొత్తం పాట పాడాలంటే మళ్ళీ మనకి టైం సరిపోతుందో లేదని చిన్న జలక్ లాగా పాడాలి. గమ పని సాని పమ గమ పమ గమ గస
నందకుమారం స్మరవారం వారం అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. దీని ద్వారా నేను ఒక విషయం చెప్పదాక. సగమ పని సా ని ప మ గ మ గ సా ఈ స్వరాలు వస్తాయి ఇందులో కదా బహుదా. ఇప్పుడు స్మరవారం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ స్మరవారం ఏ రాగంలో ఉంది, ఆ రాగంలో ఏ స్వరస్థానాలు అంటే 12 శృతుల్లో ఏ శృతులు ఉన్నాయి అనేది తెలియాలి. తర్వాత అది ఏ తాళంలో ఉంది అనేది తెలియాలి. సో అలాగే స్మా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ ఫస్ట్ నోట్ ఆఫ్ ది సాంగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్మా స్మర స స వారం గమప వారం గమప చేత అదేంటి చేత చేతస పామగ స్మర గమ నన్ పదని స ద కుమారం. అలా ప్రతి అక్షరం మీద ఒక్క స్వరం కానీ మోర్ దాన్ వన్ స్వరమ్స్ కానీ అప్లై అవుతాయండి. అది ఏ అక్షరం మీద ఏ స్వరం ఉందో తెలుసుకోవాలండి. ఇప్పుడు చాలా మంది మీకంటే నేను ఇది చెప్పేది ఓన్లీ సరిగ్గా నేర్చుకోకుండా పాడేవాళ్ళ కోసమేనండి. అది అక్కడ మా ఇద్దరు పిల్లలు కూడా అప్లై అవుతారండి. వాళ్ళు కూడా సరిగ్గా నేర్చుకోకుండా పాడితే నేను వాళ్ళని మందలిస్తుంటాను. ఏ పాట అయినా సరిగ్గా నేర్చుకొని పాడాలి, తర్వాత ఆ రాగం ఏంటో చూసుకొని పాడాలని. అది ఈ తప్పులు అందరం చేస్తామండి, నేను కూడా స్టార్టింగ్లో చేశానండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు, వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు గొప్ప వాళ్ళు జ్ఞానులు కారండి, వాళ్ళ అనుభవజ్ఞులు. వాళ్ళు కూడా ఆ తప్పులు చేసి దాని దుష్ఫలితాన్ని అనుభవించిన వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మనము హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకరా అని చెప్తాము, స్పీడ్గా తోలకు బండి అని చెప్తాను నేను, మా అబ్బాయికి చెప్తానండి. కానీ నేను స్పీడ్గా తోలి కింద పడి నా కాలుకి గాయాలు చేసుకున్న రోజులు ఉన్నాయండి. ఆ అనుభవంతో చెప్తాను తప్ప చెప్పేవాళ్ళు ఎవరు, పుట్టుకతోనే వాళ్ళు వాళ్ళు బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానం పొందిన వాళ్ళు కాదండి. అనుభవంతో మనము కొన్ని తప్పులు చేసి దాని దుష్ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు నేను అంటాను బాగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి అంటాను, ఇంకా ఎక్కువ రాగాలు నేర్చుకోండి అంటాను. ఎందుకంటే నేను నేర్చుకోలేదు కాబట్టి అంటానండి. నేను ఇప్పుడు ఎంత నేను బోల్డ్ అంత టైం వేస్ట్ చేశాను నా జీవితంలో, కాబట్టి నేను నా కొడుక్కి అంత వేస్ట్ చేయకని చెప్తాను. అందుకోసం ముందుగా వినేవాళ్ళు నన్ను సవినయంగా నేను వాళ్ళకి మనవి ఏంటో నన్ను క్షమించాలి. నేను ఏదో సలహాలు ఇవ్వట్లేదండి, నా అనుభవాన్ని మాత్రం షేర్ చేస్తున్నాను. అలాగే నేను అనుభవించింది ప్లస్ నాకు పెద్దలు ఇచ్చిన జ్ఞానాన్ని మాత్రమే పంచుతున్నాను తప్ప నేనేదో గొప్పవాడిని అని చెప్పట్లేదు. నేను కూడా అలాంటి తప్పులు చేసి నేను కూడా దాని ఫలితం అనుభవి. ఇప్పుడు నాకు బోల్డ్ అని రాగాలు రావండి, నేను టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే ఇంకా నేను ఇంకో 20-30 రాగాలు నేర్చుకునేవాడిని. కాబట్టి నేను కూడా లైఫ్లో టైం వేస్ట్ చేసుకున్నాను, కాబట్టి పిల్లలకి చేసుకోవద్దని చెప్తాను. చూసారండి ఇప్పుడు ఈ పాట ఇంత ఉంటుంది, తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మిలో వెళ్తుంది. కొన్ని కొన్ని ఫ్రేజులు బీట్ మీద స్టార్ట్ అవుతాయి, కొన్ని ఫ్రేజులు బిఫోర్ బీట్ స్టార్ట్ అవుతాయి, కొన్ని ఫ్రేజులు ఆఫ్టర్ బీట్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా రిధమ్ ప్యాటర్న్స్, అందులో ఏమేమి స్వరాలు వస్తాయి, ఎక్కడ గమకం ఉంది, ఎక్కడ గ్లైడ్ చేస్తున్నాం, ఎక్కడ స్లైడ్ చేస్తున్నాం అనేది మనం చూసుకొని పాడితే మనము కరెక్ట్గా ప్రొఫెషనల్గా పాడేవాళ్ళం అవుతాం. లేదంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఇది చాలామంది బాగా నేర్చుకొని పాడుతున్నారండి. నేను ఇందాకే పాడత తీగా గురించి చెప్పాను, పిల్లలు చాలా బాగా పాడుతున్నారు, మేము పాడినప్పటికంటే కూడా ఇంకా బాగా పాడుతున్నారండి అని చెప్పాను. కానీ ఇది మనం మాట్లాడుకునేది ఓన్లీ ఓవర్ కాన్ఫిడెన్స్తో సరిగ్గా నేర్చుకోకుండా పాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, సగమదని సరిగమగ సా ఇది హిందోళ రాగం అండి. ఒక పాట ఉంటుంది ఇది ఉందనుకోండి, ఈ ఆలాపనని చాలా మంది తప్పు పాడతారండి. అంటే ఆ అని పాడేస్తుంటారు, కానీ అందులో ఏముంది, గమదని ఇదండి అందులో ఉన్న రహస్యం. సో ఇది తెలిసి పాడిన వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ అండి. ఇది తెలిసి కూడా చాలా మంది పాడుతున్నారండి. ఈవెన్ యుఎస్ఏలో కానీ ఇక్కడ కానీ కారోకోస్లో పాడే సింగర్స్లో చాలా మంది అద్భుతంగా తెలిసి పాడిన వాళ్ళు కూడా పాడుతున్నారండి, తెలిసి తెలియక పాడుతున్న వాళ్ళు కూడా పాడుతున్నారండి. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు సరిగ్గా పాడట్లేదు అని చెప్పట్లేదు. అందులో కారోకేస్లో పాడే వాళ్ళల్లో కూడా మంచి సంగీత జ్ఞానం ఉండి బాగా మంచి స్టాండర్డ్లో పాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం నేను మిడిమిడి జ్ఞానంతో పాడుతున్న వాళ్ళు మాత్రం పాడొద్దు, ఎందుకంటే మన ఎదురుగుండా ఆడియన్స్ ఉంటారు. అన్ని సోల్స్కి మనము ఆనందాన్ని ఇవ్వాలి, మనం స్ట్రెస్ ఇవ్వకూడదు. ఆనందాన్ని ఇవ్వాలంటే కరెక్ట్గా నేర్చుకొని శృత్వంగా తప్పులు లేకుండా పాడితే మనం ముందు కూర్చున్న ఆడియన్స్ అందరూ ఆనందం ఫీల్ అవుతారు, వాళ్ళల్లో ఉండే స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది.
ఒక జాయ్ఫుల్ మూడ్తో ఇంటికి వెళ్ళిపోతారు. మనం సరిగ్గా కనుక నేర్చుకొని పాడకపోతే వాళ్ళు స్ట్రెస్ అవుతారు. అందుకోసం దయచేసి ఎవరైతే సరిగ్గా నేర్చుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో పాడుతున్న కొంతమంది ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మనం ఇది చెప్పే మాట అనమాట, ఇలా నేర్చుకొని పాడాలి. ఇది నేను ఎల్ఎంఏలో ఇలా నేర్పిస్తాను పిల్లలకి, ప్రతి అక్షరం మీద ఉండే స్వరంతో అందులో ఏ రాగం ఉంది, ఏ తాళం ఉంది, దాని పూర్తి డీటెయిల్స్, పూర్తి ఫార్ములాతో నేను చెప్తాను. సార్ మెసేజ్ వస్తుంది మీకు యూకే నుండి, హర్ష ఈ రాగాల్లో ఫుల్ సాంగ్ పాడమనండి అని. తప్పకుండా షో అయ్యేలోపు ఒక ఫుల్ సాంగ్ పాడే ప్రయత్నం చేయండి సార్. ఇది హిందోళ రాగంలో, ఇదే రాగంలో అంట పాడొచ్చండి, కానీ మనకున్న టైం ఎన్నో చెప్పాలని ఉంటుంది. నేను అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క షోలో ఒక్కొక్క అంశం గురించి మాట్లాడొచ్చు మనం. అవునండి, అవును. థ్యాంక్ యూ సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామాచారి గారు. మీకు థ్యాంక్స్ అండి, మీరే నాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశారు. అలాగే వినయ్ గారు కూడా ఫోన్ చేశారు. అయ్యయ్యో అది లేదు, అలాగే అది నా డ్యూటీ అండి. ఎందుకంటే మంచి వాళ్ళని వదులుకోవడం ఇష్టం ఉండదు. మీ ద్వారా ఎంత మంది ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఆ ఒక్క సదుద్దేశంతో మాత్రమే మీతో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ రావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. రామాచారి గారు ఉన్నారా? నమస్కారం ప్రసాద్ గారు. రామాచార్య నిన్ను గారు అనకూడదు, నాకంటే చిన్నవాడు నువ్వు. వెంకటరమణ కాలనీలో ఉండేవాళ్ళు కదా కొన్నాళ్ళు మీరు? ప్రసాద్ గారు, అప్పుడు మా అబ్బాయిని తీసుకొచ్చాను జాయిన్ చేయడానికి. ఒక క్లాస్కే భయపడిపోయి ఇంకా మళ్ళా రాననేసాడు అనమాట. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. హలో, అదే నేను బయట నుంచి మాట్లాడుతున్నాను, కొంచెం పక్కకు వస్తాను. నాకు కూడా ఒక కిలో బెండకాయలు, 2 కిలోలు బీరకాయలు, 1 కిలో ఆలు, 1/2 కిలో టమాటాలు. మా బావమర్ది కొడుకు కూడా మీ దగ్గర నేర్చుకుని ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోయాడు. ఏం పేరండి? ఏం పేరు? రఘు కాదు కానీ అదే అనకాపల్లి కురాడు అతను. జ్ఞాపకం వచ్చిందా లేదా కానీ అంటే నాకు పాత జ్ఞాపకాలు అవన్నమాట. తర్వాత మీ సంగీతం ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటాను, ముఖ్యంగా మన దేవస్థానం అది ఆ కార్యక్రమం పేరేంటిది? ఓకే అండి, చాలా మంచి మెమరీ గుర్తు చేసుకున్నారండి ప్రసాద్ రావు గారు. థాంక్యూ సో మచ్ అండి. మెనీ బ్లెస్డ్. యా, థాంక్యూ, థాంక్యూ మేడం. యా, థాంక్స్ సర్. థాంక్స్. సర్ చెప్పండి, ఇనిషియల్ గా మీరు ఎల్ఎంఏ స్టార్ట్ చేసినప్పుడు మీ తోటి సంగీత గురువులు ఉంటారు కదా సార్, మీ టీచర్స్? చెప్తానండి, ఇందాక ప్రసాద్ గారి పాయింట్ ఒకటి వాల్యూడ్ పాయింట్, అది పేరెంట్స్ కు నేను చెప్పాలి. మా అబ్బాయిని తీసుకొచ్చాను ఫస్ట్ క్లాస్ కే భయపడి వెళ్ళిపోయాడు ప్రసాద్ గారు చెప్పండి. ఇది జనరల్ గా ఉంటుంది. ఈవెన్ మా అబ్బాయిని ఫస్ట్ సంగీతం, ఇప్పుడు మా ఇంట్లోనే ఇంత సంగీతం, ఇంట్లోనే నేను క్లాసికల్ గురువు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ తను కూడా నేను నేర్చుకోనని మారం చేశాడు. మా అమ్మాయి కూడా మారం చేసింది. అంటే పిల్లలు చూడండి, మీరు ఫస్ట్ డే స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు, ఇండియాలో అయితే, యుఎస్ఏలో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఇండియాలో ఎల్కేజీకి జాయిన్ చేస్తారండి ఫస్ట్. ఫస్ట్ ఒక 3 నెలలు ఏడుస్తుంటారండి మేము స్కూల్కి వెళ్ళమని. స్కూల్కి అంటే ఏడుపులతోనే లాక్కొస్తారు పిల్లల్ని. సో ఏ ఏ పిల్లలు కూడా ఏ సబ్జెక్ట్ కూడా మేము నేర్చుకుంటామని చెప్పారండి. వాళ్ళకి 2 ఇష్టం అండి, ఒకటి ఆడుకోవడం వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడం, ఆకలైనప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి భోంచేయడం. ఇవి 2 పనులే వాళ్ళకి ఇష్టం. మిగతా వాటి మీద వాళ్ళకి అంత జ్ఞానం ఉండదండి. మేము స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, మేము సంగీతం నేర్చుకుంటే పైకి వస్తాము, ఇంత జ్ఞానం ఆ ఏజ్లో ఉండదు. కాబట్టి మనము జనరల్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళమని మారం చేస్తుంటారండి. ఫస్ట్ డే వెళ్ళారండి, ఫస్ట్ ఒక 4 రోజులు ఏడుస్తారు. అయితే ఏ తల్లిదండ్రులు కూడా మేము స్కూల్కి తీసుకొచ్చామండి, ఎల్కేజీలో జాయిన్ చేసాము, కానీ మా పిల్ల ఏడుస్తోంది రానని ఎవరైనా మానిపించారండి? ఏం చేస్తారు? నయాన భయాన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తూ అది చేస్తూ, స్కూల్లో కూడా వాళ్ళని ఆడిస్తూ పాడిస్తూ పాటలు పాడుతూ రైమ్స్ పాడుతూ వాళ్ళని తీసుకెళ్లి కార్టూన్ సినిమాలు చూపిస్తూ ఎల్కేజీ అంతా వాళ్ళని మోటివేట్ చేస్తారు. కానీ సంగీతం దగ్గరికి వచ్చేసరికి 2 ఆన్సర్స్ ఇస్తారండి పేరెంట్స్. ఒకటి, మా అమ్మాయి నేర్చుకోని అంటుందండి, మా అమ్మాయి ఇష్టపడట్లేదు, మా అబ్బాయికి నేను నేర్చుకోని అంటున్నాడు అని అని గివప్ చేస్తానండి. అంటే చాలా ఈజీగా. అలాగే ఇంకోటి ఏం చేస్తారండి, సంగీతం నేర్పిస్తారు ఎవరైనా నాలంటి వాళ్ళు చెప్తే వెళ్ళి తీసుకెళ్ళి నేర్పిస్తారు. నేర్పించి సడన్గా ఏం చేస్తారండి,
మా అమ్మాయికి సంగీతం నేర్పించేవాళ్ళమండి, మానిపించేసాము. ఎందుకంటే మా ఇంటి పక్కన టీచర్ ఉండేదండి, అప్పుడు నేర్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి వేరే కాలనీకి. అందుకే మా ఇదే పని స్కూల్కి చేస్తారా? చేయరు. ఇదే పని మా ఇంటి పక్కనే ఉంది కదా అని స్కూల్లో జాయిన్ చేయిస్తారా, లేకపోతే మంచి స్కూల్ వెతికి జాయిన్ చేయిస్తారా? రెండు పనులు చేస్తుంటారండి. ఒకటి మంచి మంచి గురుకులం, అంటే ఈ ఈ లోకంలో సద్గురువులు చాలా మంది ఉన్నారండి. మంచి గురుకులమే ఇప్పుడు మనం స్కూల్ ఎలా అయితే మంచి స్కూల్ని వెతికి 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 ఎంక్వైరీ చేసి చేర్పిస్తామో, ఎంత దూరం ఉన్నా వెళ్తామో, అలా ఎంత దూరం గురువులు మంచి గురుకులం ఉంటే అక్కడ వెళ్ళి నేర్పించడం ఒకటి చేయాలి. మా అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి మానిపించడం అనేది చేయకూడదు. అదే జనరల్ ఎడ్యుకేషన్లో చేయం కదండి. అలాగే ఇప్పుడు ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందండి మా అమ్మాయి, ప్రైజ్ రాలేదండి, నాకు కోపం వచ్చి మానిపించాను. అదే స్కూల్లో కాంపిటీషన్లో ఒక కాంపిటీషన్లో స్కూల్లో తక్కువ మార్కులు వస్తాయి, మానిపిస్తారు ఆ స్కూల్? సో ఇది ఎందుకు చెప్తారంటే మనం ఇచ్చే ప్రయారిటీ అండి, ఎప్పుడు అకాడమిక్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మనం ఇచ్చే ఇప్పుడు సంగీతం అనేది ఒక గొప్ప వరం, దేవుడిచ్చిన వరము, ఇది అద్భుతమైన ప్రక్రియ. సంగీతం నేర్చుకుంటే మనకి చాలా మంచిది, మాది ఒక నాదయోగము, ఇది ఒక ప్రాణాయామము. తర్వాత సంగీతం నేర్చుకోవడం వల్ల మనం మనలో చాలా అద్భుతమైన గుణాలు వస్తాయి. ప్లస్ వాళ్ళు 10 మందిని అలరిస్తారు అనే ఒక ప్రయారిటీ, దాని ప్రెషియస్నెస్ తెలిస్తే వాళ్ళు ఇలాంటి సాకులు ఏవి చెప్పరండి. అంటే ఇప్పుడు నేను సార్ చెప్పిన దానికి కాదు, అంటే కొంతమందికి జెన్యున్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రసాద్ గారి మానిపించిన దానికి జెన్యున్ రీజన్ ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు, లేకపోతే చాలా చిన్నప్పటి నుంచే ఒక ఐఐటి కోర్సులో పెడుతుంటారు, ఇలాంటి రీజన్స్ ఉన్న ఓకే నేను. కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ ప్రయారిటీ అండి. పేరెంట్స్ కనుక ఒక జనరల్ ఎడ్యుకేషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో వాళ్ళ కళ్ళకి కూడా అంత ప్రయారిటీ ఇస్తే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద సింగర్స్ అవుతారు. సో ఇది ఒక మ్యారథాన్ లాగా ఉంటుందండి. మా సింగింగ్లో కూడా చాలా మంది వస్తారండి, కానీ మ్యారథాన్లో చూడండి లాస్ట్ 10 మంది మిగులుతారు, రకరకాల కారణాలతో ఆగిపోతుంటారు. ఇలాగే ఏ సబ్జెక్ట్లో అయినా పెద్ద సంఖ్య వస్తుందండి. ఇప్పుడు ఒక ఒక ప్రోగ్రామ్ చూడంగానే ఇన్స్పైర్ అయ్యి వచ్చేస్తారు, ఒక ఇండియన్ ఐడిల్లో లేకపోతే జీ సరిగమ్మపానో పాడతాతే కానీ చూడంగానే వాళ్ళ పిల్లల్ని సంగీతంలో పెడతారండి. పెట్టి కానీ చాలా మంది మ్యారథాన్ లాగా వస్తారు, తర్వాత లాస్ట్కి 10 మంది మిగులుతారు. రకరకాల కారణాలతో గివప్ చేస్తారండి పేరెంట్స్, తీసేస్తారు. సో అందుకోసం పేరెంట్స్కి ఇచ్చే సవినయంగా మళ్ళీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఏ శాస్త్రమైనా ఒకే శాస్త్రం అండి. ఇప్పుడు మీరు ఒక లా చేయాలంటే, ఒక మెడిసిన్ చేయాలంటే ఎంత ప్రయారిటీ, ఎంత సీరియస్నెస్, ఎంత గివప్ చేయకుండా వెళ్తారో, సంగీతంలో వాళ్ళు టాపర్స్ అవ్వాలంటే కూడా అదే పని చేయాలండి పేరెంట్స్. దయచేసి స్పోర్టివ్నెస్ ఉండడము, తర్వాత ప్రయారిటీ ఇవ్వడము, గివప్ చేయకుండా మనం నేర్పించడం అనే చేస్తేనే పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు ఏ రంగంలో అయినా అని నేను మీకు అందరికి సవినయంగా పేరెంట్స్కి నేను. అది మాత్రం నిజమే అండి. అయితే ఎల్ఎంఏ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక టీచర్గా చెప్తున్నప్పుడు మీ తోటి గురువులు కూడా ఉంటారు కదండి, సంగీత గురువులు, వాళ్ళు నేర్పించేవాళ్ళు. అప్పుడు ఏమైనా మీరు ఇబ్బంది ఫేస్ చేసినారా? బికాస్ మీరు ఫ్రీగా చెప్తున్నప్పుడు చాలా మంది మీ దగ్గరికి రావడానికే ఇష్టపడతారు, ఫ్రీగా చెప్తున్నారు కదా ఆయన దగ్గర చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అట్లాంటి అప్పుడు మీ తోటి గురువులతో ఏమైనా ఇబ్బంది పడటం అట్లాంటి ఏమైనా ఫేస్ చేసినరా? యాక్చువల్గా నేను ఒకటి చెప్తానండి, ఎవరైనా కళలు నేర్చుకున్న వాళ్ళ హృదయం చాలా నిర్మలంగా తయారవుతుందండి. నా తోటి గురువులు కూడా సంగీతజ్ఞులు, ఎప్పుడైతే సంగీతం రోజు ఉపాసన చేస్తుంటారో వాళ్ళ హృదయం నిర్మలంగా ఉంటుంది. ఇలాంటి చిల్లర థాట్స్ ఉండవు ఎవరికి, నాకు ఉండవు, మా తోటి గురువులకు కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు రోజు సంగీతోపాసన చేస్తుంటారు. సంగీతోపాసన అనేది ఒక 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 డివైన్ సౌండింగ్ కదండి, వాళ్ళ గొంతులోంచి వస్తుంది ఒక డివైన్ సౌండింగ్. వాళ్ళ హృదయంలో మైండ్లో గొంతులోంచి వచ్చి వాళ్ళ హృదయంలో మైండ్లో సంగీతం అనే జ్ఞానము, సరస్వతి మాత ఇచ్చిన జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఇవన్నీ పట్టించుకోరండి. ఇంకా ఎక్సెప్షనల్స్ అని ఉంటాయండి, ఎక్సెప్షనల్గా ఎవరో ఎక్కడో అలా చుక్క తెగి పడ్డట్టు అలా చేస్తూ ఉండొచ్చు, ప్రతి దాంట్లో ఉంటాయి, ఉండవు అని కాదు. కానీ అది పెద్ద అందరు గురువులు నాకైతే ప్రతి వాళ్ళు మేము ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామండి. ఇది ప్రజలు మాట్లాడుకుంటారు కానీ మాలో మాకు ఉండవండి. ఇప్పుడు నా తోటి గురువులు కానీ, నాతో పాటు పాడతాతీగా పాడిన మేము అందరం కానీ వీకెండ్స్ లో ఎన్నో పార్టీలు చేసుకుంటాము, ఎన్నో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కలిసి పాడతాము, తర్వాత అందరం కలిసి భోంచేస్తుంటాము, మేము సంగీతంలో చర్చలు చేసుకుంటాం. సద్గురువులు ఎప్పుడు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు నేర్చుకుంటారండి, ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. మేము రెండు పనులు చేసుకుంటాం, నాకు వచ్చింది నా తోటి గురువుకి చెప్తాను, ఆయన దగ్గర ఉన్నది నేను నేర్చుకుంటుంటాను. ఇలా వి షేర్ నాలెడ్జ్ అండ్ వి డిస్కస్ అబౌట్ మ్యూజిక్ థింగ్స్. అలాగే చాలా మంది నా తోటి గురువుల పిల్లలు కూడా నా దగ్గర వచ్చి లలిత సంగీతం నేర్చుకుంటారండి. ఎందుకంటే నాది లలిత సంగీతం అండి. చాలా మంది గురువులు ఎక్కువ ఇక్కడ క్లాసికల్ నేర్పించే వాళ్ళే ఉంటారు. డెఫినెట్లీ క్లాసికల్కి మేము ఎక్కువ పెద్దపీట ఇస్తామండి. ఇప్పుడు నేను లలిత సంగీతం కానీ ఇంకో సినిమా సంగీతం కానీ ఏ సంగీతం మనం పాడినా దాని మదర్ బోర్డ్ క్లాసికల్ మ్యూజిక్ అండి. అక్కడి నుంచి ఆ క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్
వాళ్ళు సరళీశ్వరాల దగ్గర నుంచి వర్ణాల దాకా నేర్పించిన వాళ్లే మా లలిత సంగీతం బాగా పాడగలరండి. కాబట్టి నేను కూడా నా తోటి గురువులు ఎవరైతే శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నారో వాళ్ళని కూడా గురువులుగా భావిస్తాను కాబట్టి నాకు ఆ సమస్య లేదండి. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ ఇక్కడ ఇంకోటి ప్రస్తావించాలి ఏంటంటే, మీ దగ్గర నేర్చుకున్న పిల్లలు హైదరాబాద్ లోకల్ నుండే కాకుండా ఎక్కడెక్కడి నుండి ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు ట్రావెల్ చేసి, అండ్ వాళ్ళకి కావాల్సిన ట్రావెల్ ఛార్జెస్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు ఫ్రీగా నేర్పిస్తున్నారు అండ్ టాప్ ఆఫ్ దట్ ఇట్లా ఇవి కూడా బేర్ చేయడం అంటే మీకు బర్డెన్ గా అనిపించలేదా? అంటే కొంతమంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకుంటామండి. వాళ్ళు ఇప్పుడు టాలెంట్ అనేది ఎవరింట్లోనే ఉండొచ్చండి, అది మినిస్టర్ కొడుకుకి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే క్లర్క్ పాపకి ఉండొచ్చు, వాళ్ళ డ్రైవర్ పాపకి ఉండొచ్చు. ఈ మనుషుల్లో ఎవరికైనా ఏ స్కిల్ అయినా ఉండొచ్చండి. మానవులంతా ఒకటే. యాక్చువల్ గా at the end of the thing all the human beings are same, one family. So ivanni tarvata madhyalo manam pettukunayi ee hodali ivanni, kani ekkadaina undochandi. Kabatti ekkada ekkada talent unte akkada nenu select cheskuntanandi vallani. Ippudu naaku phone chesinappudu vallu okate adugutanu, oka paata paadandi amma antanu. Vallu ee paata cinema paata paadina vallu gontulo shruti unda leda telustundi. Telisina vallani minimum basics nechukoni adariki join avamantanu. Geetala kaaka వాళ్ళు రాగానే నేను జాయిన్ చేసుకొని లలిత సంగీతం నేర్పిస్తాను. నేను లలిత సంగీతం కూడా ఒక వర్ణం లాగా నేర్పిస్తాను, చెప్పాను కదండి, ప్రతి మీద స్వరం నేర్పిస్తాను. సో అది ఏ రాగం ఉంది, ఏ తాళం ఉంది, అంటే ఒక క్లాసికల్ మ్యూజిక్ లో ఉండే ఆ స్కిల్స్ అన్ని కూడా, ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ మీద ఎలా అప్లై అవుతాయి అనేది నేను నేర్పిస్తాను. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటానండి. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కొంతమంది బిలో పావర్టీ లేని ఉండొచ్చండి, వాళ్ళు వాళ్ళకి మాత్రం మేము ఎల్ఎంఏ నుంచే వాళ్ళకి రాన్ పోన్ ఛార్జీలు ఇస్తాము, వాళ్ళకి మెటీరియల్ ఇస్తాము. ఎవరికైనా డ్రాప్ అంటే ఎవరైనా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళకి మేము ఫీజు కడతాము. ఏమంటే మేం కాదండి, ఎల్ఎంఏకి దాతలు ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్తాను, అది కూడా చెప్తాను. ఎల్ఎంఏకి ఒక రెంటెడ్ బిల్డింగ్ లో మేము చేస్తున్నామండి, దానికి రెంట్ కడతాము. తర్వాత మా గోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఇస్తాము ఈ పిల్లల కోసం, అంటే వాళ్ళని వాళ్ళ టాలెంట్ షో కేస్ చేయడానికి రవీంద్ర భారతి లాంటి హాల్స్ బుక్ చేసి అక్కడ వాళ్ళతో ప్రోగ్రామ్స్ ఇస్తాం. నేను నేర్పించిన పిల్లల్ని స్టేజ్ మీద ఎలా పాడాలి, మైక్ ఎలా పట్టుకోవాలి, ఇంటరాక్టివ్గా ఎలా పాడాలి, ఇవన్నీ కూడా ఫైనల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి ఇస్తుంటాం. నా స్టూడియోకి తీసుకెళ్ళి స్టూడియో ఎలా పాడాలో కూడా నేను నేర్పిస్తుంటాను. ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, ఎలా బిహేవ్ చేయాలి స్టూడియోలో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే దాని మీద ఎలా ఫోకస్ చేయాలి, తర్వాత ఆ పాటలోని పాత్ర మీద ఎలా ఫోకస్ చేసి అర్థం చేసుకొని పాత్ర ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అంటే ఫైన్ ట్యూన్ చేసేస్తుంటాం అన్నమాట. దీనికి ఇదే సందర్భంలో కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్ కూడా చేస్తామండి. పెద్ద పెద్ద సంగీత రంగంలో పెద్ద నిష్ణాతుల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో వర్క్షాప్స్ కూడా చేస్తుంటాను, వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్స్ చేస్తుంటాను. అలాగే మా పిల్లలతో పాటు కూర్చొని నేను కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటాను పెద్దల దగ్గర. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ మాకు ఖర్చులు ఉంటాయండి. అప్పుడు మేము ఎల్ఎంఏ అనేది 1998 స్టార్ట్ చేశానండి. ఈ రిక్వైర్మెంట్ స్టార్ట్ అయ్యి అప్పుడు నేను చెన్నైకి వెళ్ళలేదని చెప్పాను కదండి, వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇక్కడనే నేను ప్రైవేట్ రికార్డింగ్స్ అలాగే ప్రోగ్రామ్స్ పాడుతుండేవాని. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువైంది, పిల్లలు ఒక సినిమా రంగం ఇక్కడికి రావాలంటే, ఇక్కడ రికార్డింగ్స్ అవ్వాలంటే చాలా మంది సింగర్స్ కావాలి, రియాలిటీ షోస్ కావాలి అని అప్పుడు నేను నా మనసులో వచ్చిన ఆలోచనని బాలుగారితో పంచుకోవడం, ఆయన ఆశీర్వదించడం, ఎల్ఎంఏ స్టార్ట్ చేయడం ఆయన చేతుల మీద స్టార్ట్ చేశామండి. దీని పర్పస్ ఏంటంటే, ఈ పుట్టుకతోనే బార్న్ స్కూల్ ఉన్న పిల్లల్ని ఇప్పుడు ఎనీ అదర్ సైన్సెస్ లాగే ఒక శాస్త్రీయంగా వాళ్ళకి మనం నేర్పించుకెళ్ళి ఒక మామూలు వజ్రం రాయిని కోహినూర్ వజ్రం చేయడం, అది పర్పస్ తో నేను చేసి ఇప్పుడు అందులో భాగంగానే ఇవన్నీ చేస్తాం. వీటి ఖర్చులన్నీ కూడా మళ్ళీ బాలుగారికి చెప్పాను, సార్ ఇట్లా ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఏం చేద్దాం, పేరెంట్స్ దగ్గరేమో మనం ఫీజు తీసుకోమంటే అప్పుడు బాలుగారు, కీరవాణి గారు, ఆర్పి గారు, ఉష, అప్పుడున్న ఉష, విజయలక్ష్మి, సురేఖ, శశికళ అలాంటి సింగర్స్ అందరూ కూడా బాలుగారి నిర్వహణలో, రాఘవేంద్రరావు గారు, కే రాఘవేంద్రరావు గారు, ఆయన వీళ్ళందరూ వచ్చి ఒక మాకు షో చేశారండి. మా టీవీ మీడియా పార్ట్నర్షిప్ తో మాకు కొంత సువర్ణ భూమి వాళ్ళు పంపించారు. ఇలా తానా వాళ్ళు కొంత యుఎస్ లో మాకు చాలా పెద్ద మొత్తమే మాకు కొన్ని ఒక 10 షోస్ చేశామండి అక్కడికి వచ్చి, వాళ్ళు ఇచ్చారు. అలాగే నాట్స్ వాళ్ళు కొంత ఇచ్చారు, ఇలా కీప్యాడ్ వాళ్ళు కొంత ఇచ్చారు. ఇలా అందరూ ఇచ్చినది ఒక కార్పస్ ఫండ్ లాగా పెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాను. వీళ్ళకి మెడికల్ హెల్ప్ ఇవన్నీ ఇప్పటికి కూడా చాలా మంది ఏదైనా ఒక అమ్మాయికి ఒక మెడికల్ హెల్ప్ కావాలంటే, ఇప్పుడు ఒక సర్జరీ చేయిస్తున్నామండి, ఒక వన్ ఆఫ్ ది పేరెంట్స్ చాలా బిలో పావర్టీ లేని ఆయనకి 4 lakhs ఖర్చు అవుతుంది. ఆ సర్జరీ అనగానే మా పేరెంట్స్, మా స్టూడెంట్స్ వాళ్ళు కొంత మనీ సహాయం చేస్తున్నారు.
దాంతో 4 లక్షలు పెట్టి సర్జరీ చేసినప్పుడు నెక్స్ట్ వీక్ ఉంది ఆయనకి సర్జరీ, కాకపోతే కాల్ తీసేయాల్సి వస్తుంది, సెప్టిక్ అవుతుంది. సో ఇలా ఏ అవసరం ఉన్నా వెంటనే మా లిటిల్ మిషన్స్ అకాడమీ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మీలాంటి పెద్దలు, వరల్డ్ మొత్తంలో ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా ఆదుకుంటున్నారండి. అంతమంది సహాయంతో ఈ సంస్థ ఇలా బాగా నడుస్తుంది. వింటున్న వాళ్ళు మీకు డొనేషన్స్ పంపాలంటే ఎలా పంపాలి సార్? ఎక్కడికి పంపించాలి? నా అంటే ఎక్కడికి అంటే నాకు ఫోన్ చేయమనండి, నా ఫోన్ నంబర్ మీరు పెట్టొచ్చు కావాలంటే. వెబ్సైట్ ఏదైనా ఉందా లేదంటే? ఓ, మీ ఫోన్ నంబర్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని ఉందండి. లిటిల్ మ్యూజిషియన్స్ అలాగే ఎల్ఎంఏ యుఎస్ఏ అని కూడా ఉందండి. అక్కడ కూడా మీరు అడగొచ్చు ఎలా ఇవ్వచ్చు అని. అక్కడ యుఎస్ఏ వాళ్ళు ఎల్ఎంఏ యుఎస్ఏకి పంపించవచ్చు. అక్కడ కూడా ఇక్కడ వాళ్ళు ఎల్ఎంఏ యుఎస్ఏ అనేది కూడా వాళ్ళు కూడా అక్కడ ఇండియా ఎల్ఎంఏకి ఇన్స్పిరేషన్తో అక్కడ పెట్టారండి. ఇది అదొకటి కాదండి, ఇండియా ఇన్స్పిరేషన్తో వాళ్ళు అక్కడ కూడా పెట్టి వాళ్ళు కూడా ఇండియాలో ఎల్ఎంఏ ఎలా అయితే పిల్లలని ప్రోత్సహిస్తూ వాళ్ళకి మ్యూజిక్ నేర్పిస్తుందో అదే దాంతో అక్కడ ఎల్ఎంఏ యుఎస్ఏ అని పెట్టి వాళ్ళు కూడా పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు. మా ఎప్పుడైనా ఇలాంటి మెడికల్ హెల్ప్స్ అవన్నీ కావాలంటే కూడా వాళ్ళు కూడా కొంత మాకు హెల్ప్ చేస్తున్నారండి. వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు మీరు యుఎస్ఏలో కూడా 3 మంత్స్ వర్క్షాప్ చేస్తూ ఉంటారు కదండి, సో ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు, దాని గురించి చెప్పండి. మరి ఇక్కడికి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు 3 మంత్స్ అక్కడ ఇండియాలో ఎవరికి చూసుకుంటారు, మరి ఎవరు చూసుకుంటారు ఆ ట్రైనింగ్? ఇండియాలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా అబ్బాయి సాకేత్ నేర్పిస్తాడు, మా అమ్మాయి సోని నేర్పిస్తుంది, అలాగే మా సీనియర్ స్టూడెంట్స్ అందరూ ఎవరికి వీలుంటే వాళ్ళు ఆ క్లాసులు తీసుకుంటారు. మా సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి, ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పినా వాళ్ళు వెళ్ళి క్లాస్ ఆగదండి. చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ టైం షెడ్యూల్ చేసుకుని వెళ్ళి వాళ్ళు క్లాసులు తీసుకుంటారండి. ఆ 3 నెలలు కూడా మా సీనియర్ స్టూడెంట్స్ తీసుకుంటారు. అండ్ ఎలాంటి పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు సార్ మీరు, అంటే యుఎస్ఏలో కానీ ఇప్పుడు ఎల్ఎంఏ యుఎస్ఏలో కానీ ఎలాంటి పిల్లల్ని, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, అంటే వాళ్ళు కొంచెం అయినా సంగీతం నేర్చుకొని ఉండాలా? యుఎస్ఏలో ముఖ్యంగా ముందు అందరినీ తీసుకునేవాడిని అండి, అందరినీ తీసుకొని ఒక క్లాస్ చేసేవాడిని. ఎందుకంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్లో ఇండియాలో అయితే ఆడిషన్ చేసి వాళ్ళ శృతిలో ఉన్న గాత్రాలని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే బేసిక్స్ ఒక మినిమం ఒక గీతాల దాకా నేర్చుకున్న వాళ్ళని, శృతిలో పాడే వాళ్ళని మాత్రం నేను ఫోన్లో పాట వింటాను. నేను ఈ 2 క్వశ్చన్స్ అడుగుతానండి, మీ ఒక పాట మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి రావాలి, మీ ఏజ్ ఎంత, తర్వాత మీకు ఏమైనా బేసిక్స్ నేర్చుకున్నారా క్లాసికల్, ఒక పాట పాడండి. ఆ పాట పాడంగానే నాకు వాళ్ళ శృతిలో ఉందా లేదా తెలుసుకుంటాను. సెలెక్ట్ అయిన వాళ్ళని ఫలానా సండే నాడు ఉస్మాని యూనివర్సిటీలో మా క్లాసులు ఉంటాయి రండి అని చెప్తాను, వాళ్ళకి టైం చెప్తాను. ఇంతే, ఇంత సింపుల్గా ఉంటుంది మన సెలెక్షన్ ఇండియాలో. జస్ట్ ఒక 2 నిమిషాల్లో జరిగిపోతుంది సెలెక్షన్. వాళ్ళ పాట వింటాను, వాళ్ళు బేసిక్స్ ఉన్నచ్చా తెలుసుకుంటాను, రండి అండి. తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి అనేది నాకు వచ్చాకే తెలుస్తుంది. సో అలాగే యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి నేర్పించేవాళ్ళము. ఇప్పుడు ఏం చేస్తామంటే యుఎస్ఏలో కూడా ఫస్ట్ నన్ను యుఎస్ఏకి తీసుకొచ్చింది, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కూచిపోట్ల ఆనంద్ గారు. ఫస్ట్ 2009లో ఇక్కడ ఎల్ఎంఏలో ఇంత బాగా నేర్పిస్తున్నారండి, యుఎస్ఏలో కూడా పిల్లల్లో టాలెంట్ ఉంది, మీరు కూడా వచ్చి అక్కడ వాళ్ళకి కూడా, అక్కడ చాలా మంది గురువులు ఉన్నారండి యుఎస్ఏలో, క్లాసికల్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్స్ అద్భుతంగా నేర్పిస్తారు, ఎంత అద్భుతమైన గురువులు ఉన్నారు. అయితే కొంచెం ఈ సినిమా పాటలు ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ టెక్నిక్స్ అన్ని నేర్పించడానికి నన్ను తీసుకెళ్లారు. 2009లో సిలికాన్ ఆంధ్ర ద్వారా కాలిఫోర్నియాలో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత న్యూ జెర్సీ డాలస్ లో 2010లో ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత ఇక పేరు వచ్చి పేరెంట్సే ఒక ప్రతి ఊరు, అక్కడ చెప్పాను కదండి అప్పుడు ఎల్ఎంఏ యుఎస్ఏ అని కూడా పెట్టి పేరెంట్సే అందులో కోర్ కమిటీలో ఉండి అక్కడ ఉన్నటువంటి లోకల్ కళా సంస్థలతో జాతీయ కళా సంస్థలతో వాళ్ళ ఆశీస్సులతో అండదండలతో ఇవన్నీ నడిపిస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు అందరినీ తీసుకొని నేర్పించేవాడి, ఇప్పుడు బాగా ఎక్కువ మంది వస్తున్నారు కదా, అందులో పిల్లల్లో కూడా 2 గ్రూప్స్ చేస్తున్నామండి. ఒకటి బాగా శృతిలో పాడే వాళ్ళని ఒక గ్రూప్ చేసి, కొంచెం అప్పుడప్పుడే పాట పాడుతున్న వాళ్ళని ఇంకో గ్రూప్ చేసి, అడల్ట్స్ని ఇంకో గ్రూప్ చేసి, అంటే పిల్లల్లో గ్రూప్ 1 గ్రూప్ 2, అంటే కొంచెం బాగా పాడే పిల్లలు, కొంచెం యావరేజ్గా పాడేవాళ్ళు ప్లస్ అడల్ట్స్, ఈ 3 గ్రూప్స్ చేసి ఒక్కొక్కళ్ళకి 1 వారమో 2 వారాల్లో ఒక్కొక్క గ్రూప్ కి నేను నేర్పిస్తానండి. అది ఓకే ఓకే, వెరీ నైస్ అండి. అండ్ మీరు ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కైప్ లో వర్చువల్ క్లాసెస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ వీక్ గానీ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటుంటారు నాతో. వెరీ నైస్ అండి. అందరూ కాదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ అక్కడ నేర్చుకుంటారు అందరూ తీసుకోరు. దానికి కూడా మళ్ళీ డిపెండ్స్ ఆన్ దేర్ టైం, వాళ్ళ టైం పర్ఫెక్ట్ అవ్వాలి, వాళ్ళకి ప్రయారిటీ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి.
గాట్ ఇట్ అండ్ మీ పిల్లలు ఇద్దరు కూడా సింగర్సే సాకేత్ అండ్ సోని అండ్ వాళ్ళ గురువు కూడా మీరేనా అండి వాళ్ళకి లైట్ మ్యూజిక్లో గురువు నేనేనండి వాళ్ళకి క్లాసికల్లో మా అబ్బాయి సాకేత్కి చిన్నప్పుడు మా గురువు గారి దగ్గర స్టార్ట్ చేశాడు ఓరుగంట లీలావతి గారి దగ్గర తర్వాత మోహన కృష్ణ గారి దగ్గర కొంతకాలం నేర్చుకొని ఇప్పుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాడు అండి తను క్లాసికల్స్ అండి అలాగే మా అమ్మాయి ఇటు నీతా గారి దగ్గర నేర్చుకుంది స్టార్టింగ్లో దాని తర్వాత శ్రీనిధి వెంకటేష్ దగ్గర నేర్చుకుంది అపూర్వ గజ్జల్ అని నా స్టూడెంట్ అండి అపూర్వ గజ్జల్ నా స్టూడెంటే ఇప్పుడు పూనా వెళ్ళి ముంబై వెళ్ళి అద్భుతమైన క్లాసికల్ సింగర్ అయింది హిందుస్థానీలో తన దగ్గర హిందుస్థానీ నేర్చుకుంది అండి ఇంకా నేర్చుకుంటూ ది బోత్ ఆర్ స్టూడెంట్స్ అండి ఇంకా నేర్చుకుంటూ వచ్చిన అవకాశాలను పాడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి నేర్చుకోవడం అనేది ఆప్ చేయట్లేదు నేను ఎందుకంటే నేను అందరికి అదే చెప్తున్నాను అండి నేర్చుకోవడం అనేది ఆప్ చేయద్దని కూడా ఇంకా నేను కూడా నేర్పిస్తున్నాను అండి ఇంకా నేర్పిస్తాను నేను ఓకే ఇంకోటి ఏం అడగాలంటే సార్ మీరు ఎంత శాంతంగా మా తమ్ముడు కూడా పాడతాడు మా తమ్ముడు పేరు లక్ష్మణాచారి తను కూడా సింగరు ఇంట్లో మా మరదలు శ్రీదేవి అని ఉంది తను కూడా పాడుతుంది వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వాషింగ్టన్ వర్జీనియాలో ఉంటాడు ఇప్పుడు చైల్డ్ ప్రాడజీ శశాంక అని చాలా అద్భుతమైన క్లాసికల్ సింగర్ అయ్యాడు అంటే చిన్న పిల్లాడే చాలా పెద్ద పెద్ద కచేరీలు చేస్తున్నాడు శశాంక అని మీరు గూగుల్ చేస్తే వస్తుంది వర్జీనియా ఇలా మా ఇంట్లో కొంచెం వెరీ నైస్ అండ్ మీరు ఎంత రిజర్వ్డ్ గా కొంచెం శాంతంగా కనిపిస్తారో సాకేత్ అంత హైపర్ గా ఉంటాడు అసలు ఏ రియాలిటీ షోలో అయినా సాకేత్ వస్తే ఇంకా ఫుల్ కామెడీ చేస్తూ చాలా హ్యూమరస్ గా ఉంటాడు ఇంట్లో కూడా అంతే ఉంటాడు సార్ అంటే సాకేత్ కి ఇప్పుడు మామూలుగా మనం చిన్నపిల్లలకి గారాబం చేస్తాం మన ఇంట్లో అయితే సాకేత్ కి ఇన్ని ఫ్యామిలీస్ గారాబం వచ్చేస్తాయి చిన్నప్పటి నుంచి రైట్ మాకు ఏంటంటే మాకు ఎల్ఎంఏ అనేది పెద్ద ఫ్యామిలీ కదండి ఒక 100ల మంది కుటుంబాలు ఉంటాయి ఎల్ఎంఏలో వాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ చైల్డ్కి కొంచెం ఉంటుందండి గారం అప్పటికి నేను సాకేత్ పుట్టినప్పుడు మా చెల్లి మా తమ్ముడు వాళ్ళు పెళ్లి కాకుండా ఇంకా చదువుతూ ఉండేవాళ్ళని సో మా తమ్ముడు అప్పుడే చదువు అయిపోయి చిన్న ప్రైవేట్ జాబ్ అంటే మా నాన్నమ్మ ఉండేది పెద్ద కుటుంబం మాది చాలా గారవంగా పెరిగాడు ప్లస్ ఎల్ఎంఏ ఫ్యామిలీ మా ఫస్ట్ బ్యాచ్ పేరెంట్స్ అందరూ కూడా విపరీతమైన గారాబం చేసేవాడండి అందుకోసం అల్లరి బాగా పెరిగింది వాడికి ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గిందండి కాకపోతే నేను అదే చెప్పానండి ఇందాక చెప్తున్నాను కదా పిల్లలకి 2 ఏళ్ళకి మేము చేర్పించమా మ్యూజిక్లో అంటే వద్దండి చేర్పించకండి వాళ్ళని అల్లరి చేయనండి చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తే అంత బెస్ట్ అండి పిల్లలు వాళ్ళు ఎంత ఫ్రీగా పెరగాలి చేస్తే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి భయము బెరుకు ఇలాంటి లక్షణాలన్నీ పోతాయండి వాళ్ళు చాలా చెక్కిపోయే స్వభావం వస్తుంది సో కాబట్టి అందరు పిల్లలు అల్లరి చేయాలండి నేను మా ఎల్ఎంఏ పిల్లలకు కూడా చిన్న పిల్లలకి బాగా అల్లరి చేయమని చెప్తుంటాను వెరీ నైస్ సూపర్ అండ్ మనతో మాట్లాడడానికి సాయి కుమార్ ఉన్నారండి ఇజ్రాయెల్ నుంచి హాయ్ సాయి కుమార్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వినయ నమస్కారం సార్ నమస్కారం సాయి గారు నమస్కారం సార్ మీరు మీకు ఎంత మంది పిల్లలకు లైఫ్ ఇచ్చారు సార్ ఈ ఈ సంగీతంలో కాకుండా మీ మాటలు కూడా వింటే ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంటాయి అంటే అంత ఇన్స్పిరేషన్ గా ఉంటాయి సార్ ఒక్కొక్క మాట ఆనిమత్యాలు సార్ అయితే పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళి మీరు చెప్పారు కదా సార్ ఒక ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చాయని కాకుండా సంస్థ ఎలా ఉన్నాడు మా పిల్లవాడు ఎలా ఉన్నాడు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అది మీరు చెప్పారు కదా సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ టీచర్ని అదే అడిగేవాడిని మా వాడికి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగేవాడిని కాదు మా వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు టీచర్స్ ఎలా గౌరవం ఇస్తున్నాడు తోటి పిల్లలతో ఎలా ఉంటున్నాడు ఆయమ్మలతో ఎలా ఉంటున్నాడు అని అడిగేవాడిని ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ అడిగేవాడిని సో దాని తర్వాత ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని మార్కులు వస్తాయి ఏముంది మన ప్రయత్నం మనం చేయాలి సో ఆ రేస్ లో ఎప్పుడు ఉండకూడదు మనం అని చెప్పేవాడిని అది ఎప్పుడు విన్నాను సార్ మీ మాటలు అయితే ఆనిముత్యాలు సార్ ఒక్కొక్కటి సార్ మనము వృందగా కాలరా పోతున్నామా నడుచుకుంటా పోతున్నామా అని కాదు నడుచుకుంటా పోయినా కానీ మనం తలెత్తి నడవాలి అని చెప్పారు కదా సార్ అది ఒక్కొక్క మాట అయితే అది మా నాన్న ఉండదు అని చెప్తుంటారు అవును మా నాన్న ఏం చెప్పారంటే నడుచుకుంటూ వెళ్తున్నా తలెత్తుకొని వెళ్ళాలరా కారులో వచ్చినా తలదించుకొని వెళ్ళొద్దు అని అనేవారు అని అనేవారు కదా సార్ మీ దగ్గర ఉన్న పిల్లలకు వేరే సంగీత డైరెక్టర్ దగ్గరికి పోయి మీరు ఈ పాట వినండి అని అడిగారు వేరే వాళ్ళ దగ్గర డైరెక్టర్ దగ్గర కానీ మీ పిల్లలకు మాత్రం మీరు వెళ్ళి అడగలేరు బికాస్ ఆఫ్
వాళ్ళే వెళ్ళి మీరే అడిగితే బాగుంటుంది, పిల్లల గురించి అడిగితే ఏమనుకుంటారు అని మొహమాట. అంటే అనగానే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అది అది అలా అడగకపోవడం కూడా తప్పే, కానీ ఎలా రియాక్ట్ అవుతారని మొహమాటం. అయితే ఇప్పుడున్న పిల్లలకి అదృష్టం ఏంటంటే అండి, ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడైతే చాలా అదృష్టవంతులు పిల్లలు, చక్కగా వాళ్ళ పాట ఒకటి సోషల్ మీడియాలో మంచిగా రికార్డ్ చేసి పెడితే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ విని నచ్చిన వాళ్ళని వాళ్లే పిలుస్తున్నారండి. సో ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడున్న ఛానల్స్ ద్వారా కానీ, ఇప్పుడున్న వీటి ద్వారా కానీ పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళ పాటలు వాళ్ళ గొంతు. సో అదొక అదృష్టం ఇప్పుడు దక్కుతుంది. ఇప్పుడు ఎవ్వరు అడగాల్సిన అవసరం లేదండి. అవును సార్. ఇంకోటి మీ అమ్మాయి అంశనామ సాంగ్ పాడిన, హౌ డు ఫీల్ సార్ ఆ సాంగ్ ప్రమోట్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? అందులో నాన్న నాన్న అనే వర్డ్స్ వస్తాయి కదా, హౌ డు ఫీల్, ఆ ఫీల్ గురించి చెప్పండి సార్. ఇంకోటి నేను వింటుంటా సార్, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు రీసెంట్లీగా మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏ మూవీలా పాడబోతున్నారు నెక్స్ట్ రాబోయే మూవీలు, అవిటి గురించి చెప్పండి. వినయ్ గారు నువ్వు వాడతావు చూడు అప్పుడప్పుడు, దండాలయ్యా ఉండాలయ్యా ఆ సాంగ్ పాడు వినయ, బాగుంటది సార్ ముందట నేను వింటుంటా. ఓకే రైట్ బై, థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు నేను కూడా థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ బై. మీరు అడిగిన క్వశ్చన్స్ క్విక్ ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే ఇక్కడ పిల్లలు ఏంటంటే, సాకేత్ సోనియే కాదండి, నా స్టూడెంట్స్ అందరు కూడా మా ఇంట్లో పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మా ఫస్ట్ కజిన్స్ లాగా ఉంటారు మాకు. అంటే ఎల్ఎంఏ అనేది ఇక్కడ కానీ యుఎస్ఏలో కానీ ఎలా అయిందంటే, ఇప్పుడు యుఎస్ఏ నుంచి కూడా మా పిల్లలు హైదరాబాద్కి వస్తే వాళ్ళ షెడ్యూల్లో కంపల్సరిగా మా ఇంటికి రావడము, నన్ను కలవడము, ఎల్ఎంఏకి రావడం అనేది వాళ్ళ వాళ్ళ లిస్ట్లో పెట్టుకుంటారు. సో ఒక తిరుపతికి వెళ్ళాలి, షిరిడీకి వెళ్ళాలి అని ఎలా పెట్టుకుంటారో, ఎల్ఎంఏకి వెళ్ళాలి, సార్ని కలవాలి అని పెట్టుకుంటారండి. అంటే వాళ్ళు ఎలా అంటే, మా మా పేరెంట్స్ అందరు కూడా మా పెద్దమ్మ కూతురులో, మా పిన్ని కూతురులో లాగా మా తను ఉంటారండి, ఇక్కడ ఉండే మా వీళ్ళ మదర్స్ కానీ వాళ్ళందరూ. సో అంత క్లోజ్ ఫ్యామిలీస్ అనమాట మాకు. కాబట్టి మా ఇంట్లో మాకు మా అంకుల్స్ ఆంటీస్ కూతురులాగే, కొడుకుల్లాగే వీళ్ళంతా ఉంటారు. సో ఒక ఫ్యామిలీ వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, అమ్మ పేరెంట్స్ కూడా ఇక్కడ కానీ యుఎస్ఏలో కానీ వాళ్ళు ది బికమ్ వెరీ క్లోజ్. ఆ పిల్లలు క్లోజ్ అయిపోతారు, స్లీప్ ఓవర్స్కి వెళ్తారు ఒకళ్ళు ఇళ్ళలో ఒకళ్ళు కొన్నిళ్ళు కలిసాకే. సో కాబట్టి నాకేంటంటే, సాకేత్ సోని ఇద్దరే కాదండి, ఇక్కడ ఎల్ఎంఏలో మా పిల్లలందరూ పిల్లలే. వాళ్ళ గురించి వాళ్ళు ఎంత పైకి వస్తుంటే అంత నేను ఆనందిస్తుంటాను. ఇంకోటి తండ్రిగా కూడా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. నా బాధ్యతలు ఉంటాయి, నాకు డెఫినెట్గా మా పిల్లలు పైకి రావాలనే ఫోకస్ నాకు ఉంటుంది. అలా అని నేను అంత మోడెస్టీగా కూడా చెప్పట్లేదు. నాకు తండ్రిగా కొంత ఎక్కువ స్వార్థమే ఉంటుంది మా పిల్లల మీద, ఉండదని కాదు. నా కుటుంబం మీద పిల్లల మీద ఎక్కువ స్వార్థం ఉంటుంది, ఉండదని కాదు. సో వాళ్ళ కోసం నేను ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా ఏం చేయాలో అది నేను ఆ బాధ్యతలు కూడా నేను నిర్వర్తిస్తుంటాను, దాంట్లో ఏం లోపం చేయను. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారు ఆయన, నెక్స్ట్ ఏం పాడుతున్నారు పిల్లలని. సాకేత్ దిమాగ్ ఖరాబే అని ఒక పాట పాడాడు, మణి శర్మ గారు పాడించారు. ఇంకొక పాట కూడా అదే కాంబినేషన్లో వస్తుందండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల అది సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ లాక్డౌన్ అవగానే సినిమాలో అలాంటి పాట ఇంకోటి వస్తుంది. అలాగే సోనీని కీరవాణి గారు, రాజమౌళి గారు పెద్ద మనసుతో పాడించారు, చిన్నపిల్లైనా పాడించారు. అదొక అదృష్టం అండి, అది దేవుడిచ్చిన ఒక బోనస్. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సాకేత్ కానీ సోని కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వలేదండి, అవుతారు, ఇంకా నేర్చుకుంటున్నారు, ఇంకా అవ్వాలి. కాకపోతే వాళ్ళ అదృష్టాన పెద్ద మనసుతో పాడిస్తున్నారు మా పిల్లలందరినీ కూడా. ఇంకా సాకేత్ సోనియే కాదు, మా పిల్లలందరూ కూడా ఇంకా బాగా నేర్చుకుంటున్నారు, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటున్నారు. అవునండి, వెరీ గుడ్. అండ్ సార్, మీకు సూపర్ గురువుగా బిరుది ఇచ్చారు మన యుఎస్లో. అసలు చాలా యాప్ట్గా ఇచ్చారు సార్, ఎవరు ఇచ్చారు కానీ నిజంగా సూపర్ కూల్ గురువు మీరు. అసలు ఆ బిరుది ఎవరు ఇచ్చారు, ఏ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు? ఇది ఎలా ఉందంటే, ఒకసారి నాటా అనుకుంటాను, నాటాకి మేము ఒక ప్రోగ్రామ్ చేసాం, నేను జయా అని తను డైరెక్టర్లో ఉంటుంది తక్ష ఎంటర్టైన్మెంట్స్. సో తను నేను కలిసి ఒక షో చేశామండి, ఒక అప్పుడు వాళ్ళు ఇచ్చారండి నాటా వాళ్ళు. అంటే నేను వాళ్ళకి ఒక పెద్ద షో కండక్ట్ చేశాను, అంటే ఆన్లైన్లో ఒక మేము కాంపిటీషన్స్ పెట్టి ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ అందులో చేశామండి. చేసినప్పుడు వాళ్ళు అక్కడ నాకు సన్మానం, ఒక నేను చేసిన దానికి రికగ్నేషన్గా నాకు ఒక సన్మానం చేసి సూపర్ గురు అని ఒక చిన్న టైటిల్ ఇచ్చారు. అందులోనే ఆ రేడియోలోనే అప్పుడు మేము ఒక రేడియో ద్వారా చేసేవాళ్ళం అండి, ఆ రేడియోలోనే మాకు నాటా వాళ్ళు ఒక ఆశీపూర్వకమైనటువంటి టైటిల్ అనమాట అది. సూపర్ గురు అని ఇచ్చారు, అది కూడా నేను ఒక ఆశీస్సులుగా తీసుకున్నాను. నేను చెప్పాను కదండి
నేను గురుస్థానంలోకి ఇంకా వెళ్ళలేదు, ఒక ఉపాధ్యాయుడిగానే ఉన్నాను. ఓకే, వెరీ నైస్ సార్, చాలా యాప్ట్గా ఉంది సార్. ఇంకా కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి. అసలు చాలామంది అడిగే ఉంటారు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్, మీరు ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటారు, ఎలా పిల్లలతో ఉండి మీరు కూడా చిన్నపిల్లలు అయిపోతున్నారా? అంతే అండి, అది కరెక్ట్. పూల బుట్టలో రాయిని వేస్తే ఏమవుతుందండి, వెంట తర్వాత తీసేస్తే రాయికి కూడా వాసన వస్తుంది. అలా నేను నాకు నా అదృష్టం ఏంటంటే నాకు మూడు ఇష్టం అండి. నేచర్ ఇష్టం నాకు, నేను నేచర్తో ఎక్కువ ఉంటాను. రెండోది సంగీతం ఇష్టము, పిల్లలు ఇష్టం అండి. అలాగే నాకు సన్మిత్రులు ఉన్నారు ఈ ప్రపంచం అంతా కూడా, ఎంతో మంచి మిత్రులు ఉన్నారు, ఆప్యాయంగా చూసుకునే మిత్రులు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు ఈ సీక్రెట్. రెండోది ఏంటంటే నేను స్ట్రెస్ పడనండి, నేను స్ట్రెస్ పెట్టను వీలైనంత వరకు. ఇంకా అంటే యాజ్ ఫర్ అస్ పాసిబుల్, ఒక్కోసారి హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ వచ్చే అన్ని అవలక్షణాలు నాలో ఉన్నాయండి, వస్తాయి నాకు కూడా, కాకపోతే నేను ఎక్కువ ఉంచుకోను. సో అన్నీ ఉంటాయండి, నాకు ఈర్ష ఉంది, నాకు కోపం ఉంది, అన్నీ ఉంటాయండి మనుషులకు ఉండే, అన్నీ నాకు ఉంటాయి. కానీ మన పెద్దలు గురువులు వాళ్ళందరూ ఇచ్చిన జ్ఞానంతో వెంటనే వాటిని కొంచెం చిమ్మేస్తాను నేను. సో వస్తాయి నాకు, అన్నీ వస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా నేను ఉంటాను. ముఖ్యంగా నేను స్ట్రెస్ పెట్టుకోనండి, స్ట్రెస్ పెట్టనండి, ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పుడు సడన్ గా ఉండి ఉండి మీరు ఇంటర్వ్యూ చేస్తాను అని పబ్లిసిటీ ఇచ్చి లాస్ట్ మినిట్ లో మీ ఇంటర్వ్యూ లేదా, నేను ఇలాగే ఉంటాను కూల్గా. సీరియస్లీ సార్, నిజంగానే నేను చెప్పాలి ఈ విషయం, అసలు ఎంత కూల్ గా తీసుకున్నారంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉండే. అసలు సార్ ఇట్లా క్యాన్సిల్ అయింది, ఇంకో రోజు పెట్టుకుందామంటే చాలా కూల్ గా మీరు రిసీవ్ చేసుకున్నారు దాన్ని. యా, పెద్ద అవార్డు ఇస్తానని మొత్తం పబ్లిసిటీ ఇచ్చి ముందు రోజు నైట్ మీకు ఈ అవార్డు ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నామని ఇంత కూల్ గానే ఉంటాను నేను. ప్రాప్తం ని నమ్ముతానండి మనం, నేను చెప్పాను కర్మ సిద్ధాంతం నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడము, ఏదొస్తే అది ఆనందించడం అంతే. రాకున్నా మనము ఓకే ఇప్పుడు రాలేదు ఇంకెప్పుడైనా వస్తుంది, రాకున్నా పర్లేదు, నాకు ఎన్ని వచ్చాయి బోల్డ్ అన్ని వచ్చాయి, నేను వచ్చిన వాటిని ఎక్కువ చూసుకొని బతుకుతానండి. రాని వాటి గురించి ఆలోచించను. ఎవరైనా ఆశీర్వదిస్తే, ఎవరైనా నీ పాట బాగుంది అని అంటే, ఎవరైనా మీ పిల్లలు బాగా పాడుతున్నారంటే అమితంగా పొంగిపోతాను చిన్నపిల్లాడిలాగా. అలాగే ఎవరైనా నన్ను నాకు ఏదైనా సన్మానం చేసినా బిరుదు ఇచ్చినా దాన్ని నేను కళ్ళకి నెత్తికెక్కించుకోనండి. అందుకే మనం సన్మానం చేసేటప్పుడు మనకు శాల్వా కప్తారు, అప్పుడు ఏం చేస్తాం మనం, వంగుతామండి. ఓ మీరు నాకు ఇస్తున్న సన్మానం నేను ఇంకా వంగి ఉండాలి, ఎదిగిన కొద్దీ ఒదగమని అనే ఒక పాట చంద్రబోస్ గారు రాశారు, అది చాలా మంచి పాట. సో దాంట్లో మంచి మీనింగ్ ఉంది. సో అలా నేను ప్రయత్నిస్తానండి, ప్రయత్నిస్తానండి, చేస్తున్నానని చెప్పట్లేదు, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, అది చేస్తామని తెలియదు. ఓకే, అండ్ ఎప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మీరు కుర్తాస్లోనే కనిపిస్తాడు సార్, మీకు ఇష్టమా కుర్తాస్లో ఎక్కువ? లేదండి, అంటే ఇప్పుడు ఇప్పుడు టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు ఎక్కువ నేను, మీరు చూడండి ఎక్కువ డివోషనల్ సాంగ్స్, ఎక్కువ ఇలాంటి క్లాసిక్ ప్రోగ్రామ్స్ లో వెళ్ళినప్పుడు కుర్తాలు వేసుకుంటానండి. మామూలుగా మేము స్టేజ్ షోస్ లో పాడుతున్నప్పుడు మామూలు అందరిలాగే నేను వేసుకుంటానండి మామూలు. ప్రతిరోజు దైనందిక జీవితంలో మాత్రం నేను ఒక టీషర్ట్, ఒక సింపుల్గా ఉండే కాటన్ డ్రెస్ వేసుకొని ఉంటాను దైనందిక జీవితంలో. ఈవెన్ నేను క్లాసులో కూడా కుర్తా వేసుకొని వెళ్ళండి, క్లాసులో కూడా మామూలు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళిపోతాను అన్నమాట. సో మా పిల్లలందరూ కూడా వైట్ కాటన్ వైట్ డ్రెస్ వేసుకొని కూర్చుంటారు, కింద కూర్చుంటారు, డ్రెస్ కోడ్ ఉంటుంది, అందరు కింద కూర్చోవాలి, బయట చెప్పులు వదిలేసి గురుకులం పద్ధతిలో కూర్చోవాలి. అంటే ఈక్వల్ స్థాయిలో ఇప్పుడు గీతామాధురి కానీ, ఇప్పుడు పాడుతున్న రమ్య బెహ్రా కానీ, దామిని కానీ, నూతన కానీ, సాకేత్ కానీ, సోని కానీ, ఎవరు వచ్చినా సరే, యామిని కానీ, వాళ్ళందరి పిల్లలతో పాటు వెనకాల కూర్చొని నేర్చుకోవాల్సిందే. సో ఆ వినయము ఆ సంస్కారము మన పిల్లలకు ఉంది, తర్వాత మా పిల్లల పేరెంట్స్ కూడా అంత సంస్కారం ఉంది అండి. అండ్ వాళ్ళని కూడా అలౌ చేస్తారు కదా సార్, మీ పేరెంట్స్ కూడా క్లాస్ లోనే కూర్చుంటారండి, వాళ్ళు నేర్చుకుంటుంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ సలహాలు సూచనలు నాకు ఇస్తుంటారు ఇంకా పిల్లలకు. ఇప్పుడు ఏం లేదండి, పేరెంట్సే చాలా ఇంపార్టెంట్ అండి, నేను చెప్తున్నాను కదా, పిల్లలు పైకి వచ్చినా పైకి రాకున్నా రీజన్ పేరెంట్సేనండి, తర్వాతే మేము వస్తాము. గురువులు అనేది మాకు సెకండ్ ప్లేస్, మాది వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ప్లేస్ మాకు వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, పేరెంట్స్ వెళ్ళి తీసుకెళ్తేనే కదండి వాళ్ళు నేర్చుకుంటారు, పేరెంట్స్ మంచి స్కూల్లో చేర్పిస్తేనే కదా చదువుకుంటారు. సో పేరెంట్స్ మానిపిస్తే మానుతారు, అట్లా పేరెంట్స్ ఆలోచన తీరు, పేరెంట్స్ డెసిషన్స్, నిర్ణయాలు పిల్లల అదృష్టం మీద ఆధారపడి ఉంటాయండి. అవును అండి. ఇప్పుడు మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారండి, చూసేద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో వినయ, నమస్తే. మా ఇందిర. నమస్తే ఆంటీ, ఇందిరా ఆంటీ, ఇందిరా ఆంటీ రామాచారి గారు వైజాగ్ నుండి మాట్లాడండి. ఆంటీ రామాచారి గారు. నమస్తే సార్. రామాచారి గారు. ఇందిరా గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు చేసినవి, మీరు పాడుతున్న పాటలు వింటుంటే మాకు నిజంగా ఎంత సంతోషం ఉందో, మీ నిరాడం మరస్తాం, మీ క్రమశిక్షణ
మీరు ఇప్పుడు ఇతను మాట్లాడన్నీ కూడా ఉంటే నేను వచ్చినా సరే ఇతను అసలు గర్వం లేకుండా ఎలా ఉంటారు అనిపిస్తుంది. ఏ కోణంలో చూసినా మీరు చాలా సింపుల్ గా హాయిగా ఉంటారు. పిల్లలున్నీ పాట తీగలు వింటూ మీ శిష్యులు ఏంటంటే మీరు నేర్పించను అంటుంటే నిజంగా అనుకున్నాను పిల్లలు ఎంత అదృష్టవంతులో అతను నేను వెళ్ళి చూడలేదు. కాదు ఇవాళ మా అదృష్టం ఏంటంటే మేము మీ మాటలు విని మీతో మాట్లాడే చాలా సంతోషం ఉందండి. మీ ఇళ్ళకి ఇంకా ఎన్నో మీకు ఎంతో ఆయుష్ దేవుడు ఇవ్వాలి చక్కగా ఇలా ఇంకా ఎంత మంది పో నేర్పించాలి. మీ పిల్లలిద్దరిని కూడా విన్నాము చూసాము పాటలు అవి విన్నాము తర్వాత టీవీలో కూడా చూసాము వాళ్ళకి వీటి చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం అమ్మా నేను ఇంకా ఇలా ఇలా ఇంకా ఉన్న శిఖరాలు ఎగరాలని ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను జరగాలి. మీరందరూ ఆశీస్సులతో మంచి ఆరోగ్యము ఉండాలండి. దాంతో ఎంతో నేను ఇంకా ఎంతో మంది పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. మీరు ఆశీర్వదిస్తూ ఉండండి. నేను వినయ్ గారు మేము ప్రోగ్రామ్స్ కి వెళ్తాం కదా ఇలాంటి తల్లులు ఎంతో మంది నాకు భోజనం పెడుతుంటారు వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు. వైజాగ్ కూడా వైజాగ్ లో కూడా చాలా షోస్ చేస్తుంటారండి. వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తారా అంటీ? తప్పకుండా డైరెక్ట్ మీ ఆశీస్సులు తీసుకుంటాను. చెప్పండి. అంటే మీకు మీరు నాకు చాలా విషయాలు చెప్పే అవకాశం ఇస్తున్నారు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా. ఇట్లా నేను మేము మేనే కాదండి నేను మా స్టూడెంట్స్ ఎవరు మేము ఎవరు వెళ్ళినా ప్రతి ఊర్లో ఎంతో మంది సంగీతాభిమానులు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి స్వార్థం ఉండదండి. అన్కండిషనల్ గా వాళ్ళకి సంగీతం పట్ల ఉండే మక్కువతో మా కార్యక్రమాలు చూస్తూ మా పాటలు వింటూ ఆనందిస్తూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి ఇలాంటి తల్లులు పెద్దవాళ్ళు నానా అని ఇట్లా దగ్గరికి తీసుకొని హత్తుకుంటారండి. నెక్స్ట్ జన్మలోన నా కొడుకుగా పుట్టినా అంటుంటారు కొంతమంది. కొంతమంది మీలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అని కొంతమంది ఇలా మాకు వచ్చే ప్రేమానురాగాలు ఉన్నాయి చూసారండి. అవి మాకు వచ్చే రెమ్యునరేషన్ కంటే కూడా వచ్చే టైటిల్స్ బిరుదుల కంటే కూడా చాలా గొప్పవి. సో రెండోది ఇందాక గర్వం లేదన్నారండి. గర్వం అనేది ఒక రోగం అండి. అది తెచ్చుకుంటాను చెప్పండి గర్వం. ఇప్పుడు ఇప్పుడు కోపం అంటారు నాకు చాలా కోపం అంటుంటారు. సో అవన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్ కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనల్ని మన పని చేసుకోనివ్వవు. అవి ఒక వైరస్ లాంటివి. ఇప్పుడు మన గర్వం వచ్చినా యాటిట్యూడ్ వచ్చినా కోపం ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఇన్ఫీరియారిటీ వచ్చినా సుపీరియారిటీ వచ్చినా అవన్నీ కూడా మనకి పెద్ద హర్డిల్స్, మనకు రోగాలు. సో ఆ రోగాలనే విషయం మనకు తెలుసుకున్నప్పుడు మనకు అవన్నీ ఉండేవండి. అలాంటి విషయాలే మనకు సద్గురువులు నేర్పిస్తారు. నాకు కూడా మా గురువులు మా పెద్దలు తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా విషయాలు మాకు నేర్పిస్తుంటారు. ఆయన చిన్న ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు ఇంట్లో మాకు. మా అమ్మగారు కూడా మా అత్తగారు ఉన్నారు ఇక్కడే పెద్దవాళ్ళు మా గురువులు ఉన్నారు. ఇప్పుడు కూడా మాలో ఏమైనా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే కడిగేస్తారు నన్ను. సో అలా ఆ దృశ్యం కూడా నాకుంది. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు ముచ్చటాయిలు వేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నాకు మంచి మిత్రులు ఉన్నారండి, వాళ్ళు కూడా ఫ్రాంక్ గా చెప్తారు. నేను ఏదైనా చిన్న నాలో ఒక చిన్న ఫాల్స్ చూసినా వాళ్ళు ఫ్రాంక్ గా చెప్పేస్తారు. సో మంచి సద్విమర్శకులు ఉన్నారు కాబట్టి సేఫ్ జోన్ అది. వెరీ నైస్ అండి. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు రజనీ అండి. ఎలా ఉన్నారు రజనీ? రజనీ గారు నమస్తే అండి, మాట్లాడండి రామాచార్య గారితో. రామాచార్య గారు నమస్కారం అండి. రజనీ గారు ఎక్కడి నుంచి మీరు? నేను ఆస్టిన్ నుంచి మాట్లాడుతున్నాను రామాచార్య గారు. చెప్పండి, బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? మేము ఎంత బాగున్నామండి, ఇక్కడ సేఫ్ గా ఉన్నాము లాక్డౌన్. నాకు ఇప్పుడు ఇయ్యా అండి, అసలు నేను మీకు ఏం మాట్లాడడం లేదు నాకు అర్థం. నేను ఇప్పుడు మాకు ఇప్పుడు యాక్చువల్ గా 12 అవుతుంది నైట్. నాకు బాగా పరిచయం అయింది రీసెంట్ గానే తెలుగు ఎన్ఆర్ఐ యాప్ పరిచయం అయిందండి. సో బోర్ కొట్టినప్పుడు మంచిగా మనం వినాలనుకున్నప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ పెట్టుకుని వింటూ కుదిరినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఇది రెండోసారా మూడోసారా మాట్లాడదాం అనమాట. నైస్ రజని గారు. యా అండి, ఈ రోజు అనుకోకుండా రామాచారి గారు మాట్లాడదాము, నా కాల్ కలవటము, నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రామాచారి గారు, మీరు ఇంత ముందు ఎప్పుడు ఆస్టిన్ రాలేదు కదండి? డల్లాస్ ఆస్టిన్ లో ప్రోగ్రామ్ చేసామండి. ఆస్టిన్ లో
ఎప్పుడు చేశారండి ప్రోగ్రామ్? మీరు చెప్పాను ఇందాక మాకు తానా వాళ్ళు కొంత కొన్ని ఫండ్స్ రేజ్ చేశారని, అప్పుడు ఆ ఫండ్ రేజింగ్ క్లోజ్ చేశామండి. చేసినప్పుడు ఆస్తి నచ్చి కూడా పాడాను. ఓకే, 2014 అంటే మిస్ అయి ఉంటానండి. మళ్ళీ మీరు ఈ మధ్య రీసెంట్ గా ఏమైనా వస్తున్నారా రామాచారి గారు? కోవిడ్ అయిపోతే మేబీ. నేను ఎక్కడికి రావాలన్నా ఇప్పుడు ముందు ముందు ప్రపంచం నుంచి మరమ్మారి వెళ్ళిపోవాలి. మహమ్మారి మళ్ళీ సర్వే జన్మ సుఖినో భవంతు లాగా రావాలి. అందరు ప్రపంచంలో అందరూ మళ్ళీ ఫ్లైట్లు తిరగాలి, మళ్ళీ గ్యాదరింగ్స్ అవ్వాలి. అప్పుడు అదొకటి జరగాలి. ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం అండి, అందరం ప్రార్థిస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. పోతుంది, కొద్ది రోజుల్లో మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వస్తారండి. నేను ఎలా మేము ఎలా వస్తామండి? మేము ఏదో ఒక కళా సంస్థనో మీలాంటి పెద్దలో ఇన్వైట్ చేస్తే మేము మీ ఊరికి వస్తాము. మీరు పాడమంటే పాడతాము, పిల్లలకు నేర్పించమంటే నేర్పిస్తాము. అది తానా తరపు నుంచి ఆస్ట్రేలియన్ పాఠశాల అని తెలుగు క్లాసెస్ నిర్వహిస్తున్నామండి. త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. పాఠశాల అవును. థాంక్యూ సో మచ్ అండి. సరేండి, ఎంతో మందికి తెలుగు నేర్పిస్తున్నారు పిల్లలకి. పాఠశాల నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి రజని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే యాక్చువల్లీ సార్, మీరు ఇప్పుడు బేరియాలో ఉండాల్సిన వాళ్ళు కదా ఈ టైంకి. అవునండి, ఈ టైంకి నేను లాస్ ఏంజల్స్ లో ఉండేవాడిని. ఎందుకంటే ఆట కోసం నేను చంద్రబోస్ గారు రాశారు, నేను కంపోజ్ చేశాను. అది ఓపెనింగ్ డాన్స్ బ్యాలే, స్వాగత నృత్యం అది చేశాము. అలాగే ఆట పరమేశ్వర రెడ్డి గారు అక్కడ పిల్లలకు నేర్పించి ఆ పిల్లలతో పాడించమని అడిగారు. సో ఈ ఆట ప్రోగ్రామ్ లో మీకు మెయిన్ స్టేజ్ ఇస్తాము. అక్కడ పిల్లలకి ఒక 2-3 వారాలు వచ్చి నేర్పించి లాస్ ఏంజల్స్ లో అటు చుట్టుపక్కల వాళ్ళకి నేర్పించి ఆ పిల్లలతో ఒక స్లాట్ ఇస్తాము, ప్రోగ్రామ్ చేయండి అన్నారు. అలాగే మీరు పాడండి, మీకు స్లాట్ ఇస్తాం, డివోషన్ సాంగ్స్ పాడండి అని. ఇలా ఆటలో నేను చాలా పార్టిసిపేట్ చేసేవాడిని. ఈ పాటికి అక్కడ ఉండేవాడిని, నేర్పిస్తూ ఉండేవాడిని లాస్ ఏంజల్స్ లో. ఓకే, అయితే సార్ మీకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి, చదివి వినిపిస్తాను. ప్రేమ్ అండి ఇజ్రాయెల్ నుంచి. హాయ్ వినయ్ గారు, రామాచారి గారికి నమస్కారం. ఒక డౌట్, గురువు గారు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా పిల్లలకి? ప్లీజ్ డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్, సూపర్ షో అంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్ చెప్తానండి, మీరు నాకు ఫోన్ చేయండి. నా నంబరు చెప్పనా వినయ్ గారు? మీ ఇష్టం అండి, మీకు ఓకే అంటే చెప్పండి. పర్లేదండి, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మ్యూజిక్ లవర్సే కదా. సో రాసుకుంటే ఇక్కడ ఏంటంటే, ఇది వీడియో అయితే వీళ్ళు ప్లే చేసేవాళ్ళు. మరి మీ దాంట్లో పెట్టేస్తారండి మీ దీంట్లో? యా, నాకు ఎన్ఆర్ఐ రేడియోకి మెయిల్ పంపించండి. ఎవరికైనా రామాచారి గారి నెంబర్ కావాలనుకున్న వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com మెయిల్ చేస్తే నేను నంబర్ మీకు ఇస్తాను. దానికి నా నంబర్ తీసుకొని నాతో మాట్లాడండి, నేను దాని విధానం అంతా చెప్తాను. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ అండి ఆస్ట్రేలియా నుంచి. హాయ్ వినయ, రామాచారి గారికి నమస్కారం. మా కజిన్ శరత్ సంతోష్ కూడా ఎల్ఎంఏలో ఆయన దగ్గరే ట్రైన్ అయ్యారు. ఆయన చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. ఎస్పెషలీ పిల్లలు ముందు మ్యూజిక్ క్లాసెస్ వద్దనే అంటారు, కానీ వాళ్ళని స్కూల్ లాగానే ఫోర్స్ చేసి అయినా నేర్పించాలన్న విషయం చాలా బాగా చెప్పారు. అయితే అలాంటి పిల్లల్ని ఇంకా మోటివేట్ చేయడానికి ఎలాంటి ఏమైనా టిప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. మోటివేట్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళలో ముందు తల్లిదండ్రులు వాళ్ళలో ఏ స్కిల్ ఉందో చూడాలండి. బలవంతంగా నేర్పించేది ఏది? బలవంతంగా నేర్పించేది జనరల్గా, మనం జనరల్గా స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ హైదరాబాద్లో ఇండియాలో అయితే 10th క్లాస్ దాకా డెఫినెట్గా అన్ని సబ్జెక్ట్స్ అందరికీ ఈక్వల్గా నేర్పిస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. అలాగే స్కిల్స్ ఏంటంటే వాళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయో చూసి ఆ స్కిల్స్ నేర్పించే గురుకులంలోకి తీసుకెళ్ళి మీరు జనరల్ ఎడ్యుకేషన్ లాగే సీరియస్గా నేర్పించండి. కానీ నేర్పించేటప్పుడు కూడా మీరు తొందరపడద్దు. షార్ట్ టర్మ్ కోర్స్ కాదు మ్యూజిక్ కూడా. మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా వచ్చాకే రెండో పాఠం నేర్పించుకుంటూ ప్రాక్టీస్ సాధన చేయించుకుంటూ అట్మాస్ఫియర్లో ఉంచుతూ పెంచితే వాళ్ళు పైకి వస్తారు. ఎప్పుడు వాళ్ళని మనం డిస్కరేజ్ చేయొద్దు, కంపేర్ చేయొద్దు పిల్లల్ని ఇంకొకరికి. తర్వాత వెంటనే పిల్లలు వేరే పిల్లలతో కంపేర్ చేయొద్దు. ఎవరికైనా ఎవరి టైం వాళ్ళకి వస్తుందండి. ఎవరైతే కష్టపడి నేర్చుకుంటూ వెళ్తారో వాళ్ళ టైం వాళ్ళకి వస్తుంది. దేవుడు కష్టపడే వాళ్ళకి కష్టే ఫలి అంటారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. ఇవన్నీ కూడా సత్యం అండి. ఎవరైతే ఓపిక్గా జ్ఞానం నేర్చుకుంటూ వెళ్తారో వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయండి. అంటే ఎవరి టైం వాళ్ళకి వస్తుంది.
సూపర్. అయితే సార్ ఇప్పుడు టీటీడీకి మీరు చాలా కీర్తనలు కంపోజ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అండ్ మా కోసం ఒక మంచి కీర్తన ఏదైనా పాడి వినిపిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు చెప్పాను కదండి అన్నమయ్య వారు చాలా వేల కీర్తనలు రచించారు, అవన్నీ మనకు దొరకలేదు. ఒక 14 అన్నమయ్య వారు, పెద్ద తిరుమలాచార్యుల వారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవాడు చిన్న తిరుమలాచార్యులు గారు రచించిన కొన్ని, వాళ్ళు కూడా కొన్ని రచించారు. అవన్నీ కూడా మనకి దొరికినాయి. ఇప్పుడు అక్కడ టీటీడీ వాళ్ళు మహాపండితులంతా కూర్చొని వాటిని బుక్స్గా ప్రింట్ చేయించారండి. వాళ్ళని వాటిని జాగ్రత్తగా పరిశీలించి అందులో ఒక 1700-1800 కీర్తనలు మాత్రమే ట్యూన్ చేసున్నాయి, స్వరపరిచున్నాయి. సో మిగతా అన్ని కూడా ఆ 1700-1800 కూడా మహానుభావులు స్వరపరిచారు. బాలమురళి గారు, నేదునూరు గారు, అలాగే మహానుభావులు అందరూ, మల్లిక గారు, తర్వాత పశుపతి గారు, తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభరాజ్ అక్కయ్య గారు, రంగనాథ్ గారు, నాగేశ్వర నాయుడు గారు, ఇలాంటి పెద్దలందరూ స్వరపరిచారండి. అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి పాడుతున్నాము, వింటున్నాము, నేర్చుకుంటున్నాము, పాడుతున్నాము. మిగతా పాటలు అలా ఉన్నాయండి, సో స్వరపరచకుండా ఉన్నాయి. సో అవి ఏం చేశారంటే బోర్డు వాళ్ళు SVRP అని, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి వాటిని కూడా మ్యూజిక్ డైరెక్షన్ అదే స్వరపరచడం జరుగుతోంది. సో అలా కొంతమంది సంగీత దర్శకుల్ని వాళ్ళు పరిశీలించి వీళ్ళు డిజర్వింగ్ అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేశారండి. చేసిన వాళ్ళలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల నేను కూడా సెలెక్ట్ అయ్యాను దానికి. అలాగే దాని తర్వాత SVBC వాళ్ళు రాఘవేంద్రరావు గారి నిర్వహణలో, తర్వాత కీరవాణి గారి సంగీత నిర్వహణలో, సీత గారి యాంకరింగ్లో ఒక ప్రోగ్రామ్ చేశారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని, అందులో కూడా నన్ను సెలెక్ట్ చేశారండి రాఘవేంద్రరావు గారు. చేసి నాతో కూడా చేయించారు. ఇలా నేను 250 కొత్త సంకీర్తనని నేను కంపోజ్ చేయడం జరిగింది. దాని ప్రాసెస్ ఏంటంటే ముందు అక్కడ పండితులు నాకు ఆ సంకీర్తన గురించిన లిరిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది లిరిక్, ఇందులో ఉండే భావం ఇది నాయన, ఇందులో ఈ పదాల విరుపులు ఇలా ఉంటాయని. అక్కడ KJ కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు. అలాగే నాకు తెలిసిన పెద్దలు చాలా మంది నాకు సహాయం చేశారు నేను కంపోజ్ చేయడంలో. కామశెట్టి శ్రీనివాసుల గారు కావచ్చు, తర్వాత ఇంకా చాలా మంది ఇక్కడ నాకు తెలిసిన పండితులందరూ కూడా నేను ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఇది పదాలు విరుపులు ఇలా ఉంటాయి, దీని మీనింగ్ ఇదని చెప్పి, ముఖ్యంగా అక్కడ అఫీషియల్గా KJ కృష్ణమూర్తి గారు మాకు దాని మీనింగ్ అదంతా చెప్పిన తర్వాత నేను అందులో ఉండే భావాన్ని బట్టి భగవంతుడి మీద భారం వేసి, ఆ వెంకటేశ్వర స్వామి నీ కొండకు నీవే రప్పించుకో అని ఒక పాట ఉందండి, అలాగే నీ పాటలు నువ్వే చేయించుకోని మేము అందరం కూడా, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కూడా శరణాగతి భావనతో ఆ పాటల్ని చేశామండి. అలా నాతో ఆ స్వామివారు 270 పాటలు చేయించుకున్నారు. నేను కొన్ని పాడాను, మా స్టూడెంట్స్, నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ పాడారు. అలాగే చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన గాయని గాయకులందరూ కూడా పాడారు. అవి టీటీడీ వాళ్ళ వెబ్సైట్ లో ఉంటాయండి ఈ పాటలన్నీ కూడా. ఓకే, తప్పకుండా సార్. ఇప్పుడు ఎవరైనా ఈ పాటలు వినాలంటే టీటీడీ వాళ్ళది ఒక అన్నమయ్య సంకీర్తనలని వెబ్సైట్ ఉందండి, మీరు అందులోకి కొడితే పాత పాటలు ఉంటాయి, ఇంతకుముందు ప్రసిద్ధిగాంచిన పాటలు ఉంటాయి, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు చేసిన కొత్త పాటలు కూడా అందులో ఉంటాయి. సో అది అయితే నేను పాడేది మాత్రం మా గురువులు గురుతులు చేసిన పాటే పాడతానండి. తప్పకుండా. నాకు ఈ పాట చాలా ఇష్టం అండి. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును, గోవింద గోవింద అని కొలువవు మనస భావములోన, బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనస. ఎంత హాయిగా ఉంది సార్ వింటుంటే. అన్నమయ్య కీర్తనలో మీరు అది ఎవరైనా పాడే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నేను అన్నమయ్య పాటలు కంపోజ్ చేశాక వచ్చిన జ్ఞానం ఇది నాకు.
అంతకుముందు నేను కూడా ఒక మ్యూజికల్ గా పాడుతూ ఉండేవాడిని. కానీ అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు, నేర్పించేవాళ్ళైనా తల్లిదండ్రులైనా ముందు అన్నమయ్య కీర్తనలో ఉండేటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని చూస్తే ఇంకా బాగుంటుందండి. ఇందులో మనం చూడండి, మనం ఏదో పూజ చేస్తుంటాము కానీ పూజ మీద మన మనసు ఉండదు. పూజ చేస్తూ ఏరా వాళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అని అడుగుతుంటాం. వారు ఏం చెప్పారంటే, ఒక పూజ చేసినప్పుడు, దేవుడి ప్రార్థన చేస్తున్నప్పుడు, గోవింద అంటున్నప్పుడు అది మనసులో కూడా అనాలి, బయటకు కూడా అనాలి. ఓన్లీ బయట కంటే సరిపోదు, నువ్వు భావించాలి కంప్లీట్ గా. నీ అణు అణువు కూడా గోవింద అనే స్మరణను చేస్తుండాలి మనసులో కూడా, ఆ భావనతో కంప్లీట్ గా ఉండాలని చెప్తాడనమాట. ఇలా ప్రతి కీర్తనలో ఎంతో తత్వం ఉందండి. అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు మాత్రం, గురు నేర్చుకునే వాళ్ళు మాత్రం ముందు మీనింగ్ తెలుసుకొని దాంట్లో ఉండే తత్వం తెలుసుకొని పాడండి అని నేను అందరికీ, నాకు వచ్చిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. ఓకే. అండ్ మీరు చాలా ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ కూడా చాలా ఎక్కువ పాడారు కదా సార్? అవునండి. అండ్ అందులో నుంచి అవే చేశానండి నేను, ఎక్కువ కంపోజర్ గా ఎక్కువ డివోషనల్ సాంగ్స్ ఇంచుమించు చాలా దేవస్థానాలకి చేశానండి. ఇప్పుడు తిరుపతికి టీటీడీలో 270 చేస్తే, ఇప్పుడు మీకు సింహాచలంలో రోజు పొద్దున సాయంత్రం పెట్టేకి ఆయన స్వామివారి కీర్తనలు నేనే కంపోజ్ చేశాను, నేను పాడాను, మా శిష్యులు పాడారు. అలాగే ఆసర సరస్వతి మాత, ఇలా షిర్డీ సాయిబాబా స్వామి చరిత్ర, తర్వాత చరిత్ర, ఇవన్నీ కంపోజ్ చేసి పాడడం జరిగింది. ఇంకా చాలా దేవస్థానాలకి నేను అక్కడ పెట్టే రోజు పొద్దున్నే పెట్టే సుప్రభాతాలు అవన్నీ కూడా నేను కంపోజ్ చేయడం జరిగింది. అలాగే యాదగిరి గుట్టలో పెట్టే పాటలలో కూడా ఒక కొన్ని సిడీస్ నేను కంపోజ్ చేశాను. ఇలా చిన్నజయ స్వామివారి చాంటింగ్ లైక్ జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, ఇది కూడా నేనే కంపోజ్ చేసి చేయడం జరిగింది. ఆ స్వామివారు నాకు ఇచ్చిన భాగ్యం అది, అవకాశం. నన్ను నాతో కంపోజ్ చేయించారు, నేను పాడాను, గ్రూప్ అంతా మా స్టూడెంట్స్ పాడారండి ఈ చాంటింగ్. వరల్డ్ అంతా ఈ చాంటింగ్ వింటుంటారు. అది ఇలాంటి భాగ్యం నాకు కలిగింది, ఎంతో ఎన్నో డివోషనల్స్ చేసే భాగ్యం. నిజంగా అదృష్టవంతులు ప్రాప్తం, నిజంగానే. అండ్ ఒక ప్లేబ్యాక్ సింగర్ కావాలంటే ఎట్లాంటి ప్రాక్టీసెస్ చేయాలి సార్? వాళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్ కావాలంటే ఏదైనా ఒక ఒక సమ్ చేయాలంటే ఏం చేయాలండి మనం? ఒక మ్యాథమెటిక్స్ దాని ఫార్ములా తెలుసుకోవాలి కదా. మనం భాష సరిగ్గా మాట్లాడాలంటే వ్యాకరణం నేర్చుకోవాలి కదా, గ్రామర్ నేర్చుకోవాలి. సో అలా ఒక ఒక పరిణితి అంటే, ఇప్పుడు సంగీతంలో ఒక పాటలో ఏముంటుందండి, ముందు సాహిత్యం ఉంటుంది. ఒక కవి, ఒక లిరిసిస్ట్ సాహిత్యం రాస్తారు. ఆ సాహిత్యంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఆ సాహిత్యం దాన్ని పాడతారు. ఆ సాహిత్యంలో ప్రతి పదానికి మీనింగ్ ఉంటుంది, ఉచ్చారణ ఉంటుంది, ప్రతి అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, తర్వాత ప్రతి పదాన్ని ఎలా విరిచి పాడాలి సరిగ్గా. మనం పదాల విరుపులు సరిగ్గా చేయకపోతే పెద్దలు చెప్తుంటారు కదా, రాముని తోక ఎవరుండి ఇట్లని అని. అట్లా కొంతమంది తెలియని వాళ్ళు అలా పాడుతుంటారు చాలా పాటల్ని. సో రామునితో కపివరుండి ఇట్లని, ఆ పదాల విరుపులు సరిగ్గా కనుక చేయకపోతే, ఇప్పుడు ఉచ్చారణ దోషాలు కూడా ఉండకూడదు. ఇప్పుడు బావి అంటే నుయ్యే అండి మనము, వెల్ బావి అంటే ఫ్యూచర్. సో ఒక ఒత్తు పెడితే ఒక మీనింగ్ వస్తుంది, ఒక ఒత్తు తీసేస్తే ఒక మీనింగ్ వస్తుంది. ఇలా ఏ భాష అయినా సరే అండి, తెలుగు అయినా, హిందీ అయినా, తమిళ్ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ పాట పాడుతున్నా ముందు భాషని సరిగ్గా పలకాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా భాషని. అలాగే అందులో ఉండే మీనింగ్ తెలుసుకోవాలి, అందులో ఉండే క్యారెక్టర్ అయిపోయి పాడాలి ఒక పాటలో. ఒక పాటలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మీకు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని ఒక క్యారెక్టర్ పాడుతుందండి, ఒక హీరోయిన్. ఆ హీరోయిన్ హీరోని ఊహించుకుంటూ పాడుతుందండి. తర్వాత అమ్మ చూడాలి నిన్ను నా అని ఒక ఒక తప్పిపోయిన ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని బెంగతో వాళ్ళని చూడాలని తాపత్రయంతో పాడే పాట. అలాగే అంతర్యామి అని బాలుగారు పాడారు, అంటే ఒక అన్నమయ్య వారు చివరి దశలో ఇంకా కంప్లీట్ గా శక్తి ఉడిగిన దశలో అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం అనే భావనతో పాడిన పాట. ఇవన్నీ కూడా అందులోని పాత్ర తెలిసి పాడాలి, పాత్ర మనమై పాడాలి. నెక్స్ట్ పాత్ర ఏంటో, ఎవరిని ఉద్దేశించి పాడుతున్నామో తెలియాలి, బ్రెత్ మేనేజ్మెంట్స్ తెలియాలి, తర్వాత అందులో ఏ రాగం ఉంది, ప్రతి అక్షరం మీద ఏ స్వరం ఉంది, ఎక్కడ గమకం ఉంది, ఆ గమకాలు కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత డోస్లో ఇవ్వాలి, దాని ఔచిత్యం అనేది తెలియాలి పాటలు పాడేటప్పుడు. ఇప్పుడు ఘంటసాల గారు ఉన్నారండి, మీకు చిన్న ఉదాహరణ చంద్రకళాధరి ఈశ్వరి అని పాడి అంత గంభీరమైన గమకాలు పాడిన ఆయన పాడుతా.
చల్లగా అంత సింపుల్ గా అంటే అదే గొంతుని అంత అంత డిగ్రీ ఆఫ్ డిఫికల్టీలో ఉపయోగించిన గొంతుని ఇక్కడ అంత సాఫ్ట్ గా గమకం పాడకుండా అలా సాఫ్ట్ గా అంటే ఔచిత్యం తెలిసి పాడడము ఇవన్నీ కూడా పిల్లలకి గురుముఖత నేర్చుకుంటేనే వస్తాయండి. మనము ఏదో గూగుల్ చేసి ఓ పాట తీసుకొని ఆ లిరిక్ షీట్స్ కూడా తప్పులు ఉంటాయండి, అంటే కొట్టినవాడి దీన్ని బట్టి ఉంటుంది. లిరిక్ షీట్స్ లో కూడా చాలా తప్పులు ఉంటాయి. సో అది చూసి ఆ లిరిక్ షీట్ తీసుకొని అలా స్మార్ట్ ఫోన్ లో మనం పాట నేర్చుకొని పాడితే అది అన్ని తప్పు తడకలతోనే ఫాల్స్ గానే మనం పాడతాం. అయితే బాగా నేర్చుకున్న వాళ్ళు అలా ఏం చేస్తారంటే ఆ లిరిక్ షీట్ తీసుకున్నా మళ్ళీ ఒరిజినల్ సాంగ్ తో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని కరెక్షన్స్ చేసుకొని వాళ్ళు స్మార్ట్ ఫోన్ లో నేర్చుకున్నా అంతకుముందే వాళ్ళు చక్కగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పులు నేర్చుకోరు. కానీ సంగీతం సరిగ్గా నేర్చుకోకుండా వీటి మీద ఆధారపడి పాడేవాళ్ళు మాత్రం చాలా ఫాల్స్ గా పాడుతుంటారు. కాబట్టి దయచేసి ఎవరికైతే ఈ సింగింగ్ టాలెంట్ ఉందో గురుముఖత నేర్చుకోండి గురువుల దగ్గర. గురువు లేని విద్య ఒక పెద్దలు అంటుంటారు కదా మన సామెతలు ఊరికే పుట్టవండి, గురువు లేని విద్య గుడ్డి విద్య. అది నాకైనా మా పిల్లలకైనా మీకైనా ఎవరికైనా అది వర్తిస్తుందండి. అది అండ్ ఆ తప్పు అప్పుడే కరెక్ట్ చేయలేకపోతే పాపం వాళ్ళు అదే నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారండి, మీకు భాష మీద పట్టు లేకపోతే ఎలా చేస్తారు? అవును, మీకు భాష మీద పట్టు ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకంటే పెద్దవాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు. సో అలాగే మీరు ఎప్పుడైతే యాంకర్ అయ్యారో ఇంకా ఎక్కువ పుస్తకాలు చదువుతారు, ఇంకా ఎక్కువ మాట్లాడతారు, ఇంకా ఎక్కువ పదాలు నేర్చుకుంటారు. సో ఇవన్నీ చేస్తుంటారు. ఏ రంగంలో వాళ్ళైనా ఆ రంగంలో నేర్చుకుంటూ వెళ్ళాలండి. అండ్ ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి మనతో పాటు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే ఓం ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి రామాచార్య గారితో. శుభోదయం. నమస్కారం రామాచార్య గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాండి. ఒరిస్సా నుంచి, బెరంపూర్ నుంచి ఒరిస్సా నుంచి మాట్లాడుతూ శుభోదయం అని చెప్తున్నారండి. చాలా సంతోషం. మా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది గుడ్ మార్నింగ్ అంటారు, మీరు శుభోదయం అన్నారు ఒరిస్సా నుంచి. సంతోషంగా ఉంది, చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది గురువు గారు. మీరు అచ్చుగా ఉంటూ హల్లుగా మారారు, చాలా ఆనందంగా ఉంది. మీరు మీరు పాడుతా తీగ గాంధారులు ముందు ప్రదర్శించినప్పటి నుంచే నేను మీ వయసు వాళ్ళని కాబట్టి చూస్తూనే ఉన్నాను. నాకు ఈ పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి మీకు పౌరాణిక సంబంధించిన ఏదైనా ఒక పద్యములు కానీ లేదంటే ఉదయచంద్రిక రాగంలో కానీ లేదా ముల్తాన్ రాగంలో కానీ ఏదైనా ఒక కీర్తన కానీ మీరు ఆలపిస్తే చాలా విని ఆనందిస్తామని కోరుకు. నాకు పౌరాణిక పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను బాగా వింటాను కానీ నాకు రావండి, నేను ఎప్పుడు పాడలేదు, వైపు నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీరు ఈ రోజునే చెప్పారు కాబట్టి నేను కొన్ని పద్యాలు డెఫినెట్ గా నేర్చుకుంటానండి. నేర్చుకొని ఇంకోసారి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్ గా పద్యం పాడి నిజంగా రావండి, నేను వింటాను, చాలా ఇష్టపడతాను. నాకు చాలా పద్యాలు అంటే చాలా ఇష్టం. మామూలుగా నేను ఇప్పుడు చిన్నపిల్లలకు నేర్పించడానికి కొన్ని పద్యాలు, మా ఇప్పుడు ఏమైన పద్యాలు, సుమతి శతకం అలాంటివి నేను చేస్తున్నానండి. అందులో ఒకటి పాడి వినిపిస్తాను. నేను కంపోజ్ చేసి పిల్లలకి అర్థమయ్యే రీతిలో అంటే కఠినంగా చేయట్లేదు, చాలా సరళంగా పద్యాల్ని నేను కంపోజ్ చేసి పిల్లలతోనే పాడించి వాటిని తెలుగులో ఇంగ్లీష్లో చెప్పి రికార్డింగ్ చేస్తున్నామండి. ప్రస్తుతం సిలికాన్ ఆంధ్ర వాళ్ళు మనబడి కోసం నాతో చేయిస్తున్నారండి ఆ పద్యాలని. సో ఒక పద్యం పల్కు ఆడంబరముగాను ఎప్పుడు పల్కు ఆడంబరముగాను సత్యముందు పల్కు కలగాను అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను పల్కు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటి సుమతి శతకము, భర్తృహరి సుభాషితాలు అంటే అలాంటివి ఇంకా అవి చేయలేదండి. సుభాషితాలు, సుమతి శతకాలు, అలాగే వేమన పద్యాల్ని
చక్కగా పిల్లలకు అందరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చేయించి దాంట్లో తెలుగులో మీనింగు అలాగే ఇంగ్లీష్లో కూడా వాళ్ళు మీనింగ్ చెప్తూ అంటే ప్రతి పదార్థాలు తాత్పర్యం వాళ్ళు చెప్తూ వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారండి. అందులో నాకు ఈ కంపోజ్ చేయించి తెచ్చి నలుపు నలుపే గాలి తెలుపు కాదు విస్పదారి రామ విను బాగుందండి. ఓం ప్రకాష్ గారు బాగుందండి. నమస్తే అండి. నమస్తే రాజాగారు, ఎలా ఉన్నారు? మీ పాద పద్మములకి నమస్కారం సార్. అయ్యో, ఎందువల్లంటే మీలాంటి కళాకారులు గాని మీలాంటి సంగీత విద్వాంసులు గాని ఉండబట్టికి మాలాంటి లోక జ్ఞానం తెలియని వాళ్ళు కూడా పాటలు విని ఎంతో మురిసిపోతున్నామండి. ఎందుకంటే మీకు తెలిసిన జ్ఞానం మీకు తెలుస్తుంది. ప్రతి వాళ్ళకి ఎందులో ఒక దాంట్లో జ్ఞానం ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సరస్వతి కటాక్షం అనేది అందరికి అబ్బుద్ది కదండి. మీకున్న జ్ఞానం నాకు ఉండదు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్స్ మీకు తెలుస్తాయి. ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంటుందండి. డాక్టర్ గొప్పవాడా, లాయర్ గొప్పవాడా అంటే మెడిసిన్ లో ఆయన జ్ఞానం ఉంటుంది. లాలో న్యాయశాస్త్రంలో ఈయన జ్ఞానం ఉంటుంది. అంతే, దట్స్ ఇట్. నేనే గొప్ప అని ఎవరు అనుకోకూడదు. ఎవరిది జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అవునండి, అవును. కానీ ఏదైనా సరే మీలాంటి పెద్దలు చెప్పే మంచి మాటలు మేము వినాలనేసి అనుకుంటాం కదండి. అంటే కొంతవరకు కొంత పరిజ్ఞానం కొంతమందికే ఉంటది కదా, అది అందరికి రాదు. మీ మాటలు వింటున్నాం సైన్. మీ సంగీతం గురించి, అచ్చల గురించి, అల్లెల గురించి ఎంత చక్కగా వివరించారంటే చాలా బాగా వివరించండి. అయితే నాకు రామదాస్ గారి కీర్తన ఒకటి నాకు వినిపిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మంచి మంచి పాట అడిగారు. రామ భద్ర రామచంద్ర తామర సలోచన సీతా సమేత రారా రామ భద్ర రారా. మొత్తం పాట పాడే టైం ఉండదండి, ఎందుకంటే ఇక చాలా కాలర్స్ ఉంటారు మాట్లాడాలి కాబట్టి. లైన్ పాడు. ధన్యవాదాలండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ లవరాజా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సార్, మీరు ఇప్పుడు ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నారంటే ఎంతో కష్టపడి ఈ పొజిషన్లో ఉన్నారు. మీరు చాలా మొండిగా మీ ఇంట్లో మీ నాన్నగారితో వాదించి మరీ సంగీతంలోకి రావడం జరిగింది. అండ్ ఈ జర్నీలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది సార్? అండ్ మీ వైఫ్ గురించి, అండ్ మీ నాన్నగారు చూసారా సార్ మీ సక్సెస్? చూసారండి, అంటే కొంతవరకు చూసారు. ఓకే, ఇప్పుడు ఉంటే ఇంకా ఆనందించేవారు. ఇంకోటి మా నాన్నగారు వేద పండితులు అండి, కొమ్మండేరు కృష్ణమాచార్యులు గారు. ఆయన స్వర్గస్థులైనారు. ఆయన జీవితాంతం ఆయన పౌరోహిత్యము, తర్వాత గుళ్ళల్లో ఆయన ఇటు శివాలయంలో అటు విష్ణు ఆలయాల్లో రెండు ఆలయాల్లో పూజారిగా పనిచేశారండి. ఆయన వేదం చదువుకున్నారు. ఆయన వేదం చదువుకున్నారు. మహాన్యాసము, రుద్రాభిషేకము, నమకం, చమకం ఇలాంటివన్నీ కూడా చదువుకున్న యాదగిరిగుట్ట సంస్థానంలో ఆయన విద్యార్థి. అప్పుడు ఆయన చదువుకున్నారు. తర్వాత గురువుల దగ్గర ఇంకా చదువుకున్నారు. ఆయన ఆ పని చేసేవారండి. తర్వాత కందనాన రామాయణము, మహాభారతము, భాగవతం మూడు కావ్యాలని ఆయన కూర్చొని హార్మోనియం వాయిస్తూ కొంచెం అది ఒక జానపద క్లాసిక్గా ఉండేది. అంటే కొంచెం జానపద శైలిలో అందరికి అర్థమయ్యే రీతిలో ఉండేదండి అది. ఆ మూడు హరికథలు చెప్పేవారండి ఆయన. ఆ ఊర్లలో అందరిని గ్యాదర్ చేసి ఈవినింగ్స్ చెప్పేవారు. అయితే చాలా మా నాన్నగారు ఏంటంటే చాలా అనలైజ్డ్గా చెప్పేవారు. ఆయనకి సంస్కృతంలో కూడా నాలెడ్జ్ ఉంది, తెలుగులో కాబట్టి చక్కగా కూలంకషంగా అర్థం చేసుకొని అక్కడున్న ప్రజలకి అర్థమయ్యేట్టు సరళమైన భాషలో చెప్పేవారు. అప్పుడు నేను చిన్నప్పుడు ఆయన పక్కన కూర్చొని వంతలు పాడేవాడిని, వంతగా పాడేవాడిని. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అది ఒక భజన లాగా ఉంటుంది అన్నమాట. దశకంఠుండు కోపమునందా తనలో తానే తాపమునందా దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు రామయ్య రావయ్య రామయ్య రావయ్య అహిరావణుని బిలవదలచినాడే రావణుడు ఇలా ఉండేది అనమాట. అది అది అంత అది విధుమౌళి శాస్త్రి గారని మన మెదక్ జిల్లాలో పండితులు వాళ్ళు విఠాల శాస్త్రి గారు వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళు రాసిన పాట ఇవి ఇవన్ కావ్యాలండి ఇవి. సో అవి నాన్నగారు చెప్పేవారు, నేను పక్కన వంత తాళం వాయించుకుంటూ వంత పాడేవాడిని. దానికి మా నాన్నగారు హార్మోనియం వాయించారు, ఇంకో వాళ్ళు తబలా వాయించేవారు. అట్లా చిన్నప్పుడే మా నాన్నగారు చెప్పిన మహాభారతము భాగవతము రామాయణం ఆయన సరళమైన భాషలో ఉపమానాలతో ఒక్కొక్క పాత్రని అనలైజ్ చేస్తూ చెప్పేవారు. అది నేను నేర్చుకున్న అసలు విద్య అండి చిన్నప్పుడు. నాకు నాకు తెలిసి తెలియని వయసులో కొంచెం అర్థమయ్యే అర్థం కాని ఏజ్లో అర్థమయ్యేది. తర్వాత ఆయన పదే పదే చాలా చోట్ల చెప్పేవాళ్ళు కాబట్టి అలా నాకు పదే పదే వింటుండేవాడిని కాబట్టి అందులోని పాత్రలు అందులోని తత్వము కొంత కొంతవరకు అర్థమై నాకున్న జ్ఞానంలో మా నాన్నగారి పాత్ర ఎక్కువ ఉందండి. ఆయన నాకు పెద్ద గురువు గారు. మా అమ్మగారేమో మంగళహారతులు పాడుతుండేవాళ్ళు చిన్న చిన్న పాటలు. ఆవిడ నాకు సంగీతం తొలి గురువు అండి. ఆవిడ పాటలు వింటూ ఆమె నాకు అన్నం తినిపిస్తూ పాడే చిన్నప్పటి ఉగ్గుపాలతోని. తర్వాత మా ఊళ్ళల్లో జరిగే హరికథలు కార్యక్రమాలు మంగళహారతులు ఇవన్నీ మా ఊర్లో ఫోక్ ఆర్ట్స్ అనమాట. మా పల్లెటూళ్ళలో కోలాటాలు చెక్క భజనలు వీధి భాగవతాలు భాగవతులు అనేవాళ్ళు ఇవన్నీ చూస్తూ పెరిగానండి. అటు నేను జానపద కళలు ఇటు ఈ దైవ కార్యాల్లో ఎక్కువ నేను చూస్తూ పెరిగేవాడిని. యాదగిరిగుట్టలో జరిగే ఉత్సవాలు చూస్తూ మా అమ్మగారు జానపద పాటలు పాడతారా సార్ మీరు? యా నేను చాలా పాడతానండి, చిన్నప్పుడు పాడేవాడిని. అమ్మ బయలెల్లినాదో నాయనా తల్లి బయలెల్లినాదో, అమ్మ బయలెల్లినాదో నాయనా తల్లి బయలెల్లినాదో ఇలాంటి పాటలు. కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, నువ్వు పెద్ద పులే నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ ఇలాంటి పాటలన్నీ కూడా పాడేవాడు. సంగీతమే ఉంటుందండి అన్నిట్లో, రాగతాళాలే ఉంటాయి అన్నిటికి మూలం మళ్ళీ శాస్త్రీయ సంగీతమే. ఫోక్ సాంగ్స్ అంటే సార్ అసలు ఊపు చేస్తుంది ఎవరికైనా సరే ఆ త్రో ఇచ్చి పాడుతుంటే సాంగ్స్. అండ్ సార్ మీ మ్యూజికల్ జర్నీలో చాలా సంతోషకరమైన సంఘటన అండ్ చాలా బాధాకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు? మ్యూజికల్ జర్నీలో బాధ ఉండదండి అసలు ఫస్ట్. అంటే చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఒక అవకాశం రాకపోవడం, ఒక దగ్గర ఒక ప్రోగ్రాంలో మనకి గొంతు బాగోకపోవడం. అంటే బాధపడడం ఎప్పుడు బాధపడతామంటే మనం బాగా పాడలేకపోయినప్పుడు బాధపడతాం. అవును, ఒకసారి చాలా పెద్ద కార్యక్రమంలో నేను చాలా అధ్వానంగా పాడానండి. అది చాలా పెద్ద ప్రోగ్రామ్, బాలుగారు నిర్వహించిన ప్రోగ్రామ్. అందులో ముందు రోజు నైట్ ముందు ఒక వారం రోజుల నుంచి నా గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి పోయింది. కానీ ఆ రోజు నేను భయపడేవో లేకపోతే కక్కుర్తితోనో పాడానండి. అంటే అలా చేయకూడదు, బాలుగారికి గట్టిగా చెప్పుండాల్సింది, సార్ నాకు పాడటము సరిగ్గా రావట్లేదు అని చెప్పుంటే ఆయన అర్థం చేశారు. ఎందుకంటే ఇది అందరి సింగర్స్ జరుగుతుంది. కానీ నేను ఆ రోజు అంత పెద్ద ప్రోగ్రాంలో ఛాన్స్ మిస్ అవుతుందని పాడానండి. కానీ ఆ రోజు కంప్లీట్గా నేను బాగా పాడలేదు, అప్పుడు చాలా బాధపడ్డాను. ఇలా అంటే మనం బాగా పాడకుండా ప్రేక్షకులకి అపశృతులు పాడి లేకపోతే సరిగ్గా పాడకుండా ఎప్పుడైతే పాడినప్పుడు అప్పుడు మాత్రం బాధేస్తుందండి. కానీ ఇది సంగీతం జర్నీలో ఎప్పుడు బాధ కలగదండి. నేను నేర్పించడం కూడా పిల్లలకి ఆనందంగా నేర్పిస్తాను, ఇటు వర్చువల్ క్లాసెస్ అయినా ఇక్కడ అయినా. తర్వాత నేను నేర్చుకోవడం కూడా ఆనందంగా నేర్చుకుంటాను, స్టేజ్ మీద పాడుతున్నప్పుడు కూడా ఆనందంగా పాడతాను, పాడిస్తున్నప్పుడు కూడా ఆనందంగా పాడతాను. కానీ నాకు ఎప్పుడు అవకాశాలు రాలేదని బాధ కలగలేదు, నాకు బిరుదులు సత్కారాలు రాలేదని బాధ కలగలేదు. కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద నేను బాగా పాడలేకపోయినప్పుడు మాత్రం బాధపడతాను. ఇది సంతోషకరమైన విషయం అంటే అత్యంత సంతోషకరమైన విషయం. సంతోషం అంటే వచ్చిన అవకాశాలు. తర్వాత ఎవరైనా నాకు స్టేజ్ మీద నన్ను పాడిస్తున్నప్పుడు, అలాగే మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు, ఛానల్స్ లో పాడుతున్నప్పుడు, సినిమా పాటలు సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ పాడుతుంది, నన్ను కానీ మా స్టూడెంట్స్ ని కానీ పాడిస్తున్నప్పుడు అత్యంత. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇప్పుడు నేను యుఎస్ఏలో వచ్చి నేను ఆడియన్స్ లో కూర్చుంటాను. మొన్న తానాలో నేను కింద ఆడియన్స్ లో కూర్చున్నాను, ఫైనల్లో గ్రాండ్ ఫినాలేలో కీరవాణి గారు ఎక్కువ మంది మా స్టూడెంట్స్ ని తీసుకొచ్చి పాడించారు.
వాళ్ళు వాళ్ళు పాడుతుంటే నేను కింద నుంచి పొంగిపోయానన్నమాట. అలా పిల్లలు పాడుతుంటే పొంగిపోయే వాళ్ళు ఇద్దరండి, అంటే ఆడియన్స్ పొంగిపోతారు కానీ అంతకంటే ఎక్కువ పొంగిపోయేవాళ్ళు తల్లిదండ్రులు గురువులండి. తల్లిదండ్రులతో పాటు నేను పొంగిపోతుంటాను. సో ఇలా అత్యంత సంతోషం ఇచ్చేవి ఒక ఎవడైనా ఎవరైనా నాకు ఆశీర్వాదపూర్వకంగా సన్మానం చేసినప్పుడు, ఒక ఒక టైటిల్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు నాకు అత్యున్నత పురస్కారం ఇచ్చారు, తెలంగాణ ఎమినెంట్ పర్సనాలిటీస్ అవార్డు ఇచ్చారు నాకు. సో అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు మాకు ఎల్ఎంఏకి చాలా సపోర్ట్ చేస్తుంటారు, మాకు హాల్ ఇస్తుంటారు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటారు, ఇలా ఎంతో కళాకారులని చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. సో ఇలాంటప్పుడు సంతోషం వేస్తుంది. తాన వాళ్ళు ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చారు, వంశీ ఆర్ట్స్ అవార్డు వచ్చింది నాకు. ఇలా అవార్డ్స్ ఇచ్చినా, లే మా పిల్లలకు అవార్డ్స్ ఇచ్చినా, మాకు స్టేజ్ ఇచ్చి మాకు పాడమని చెప్పినా, ఎవరైనా ఫోన్ చేసి మీరు కంపోజ్ చేసిన పాట చూసాము విన్నామండి చాలా బాగుంది, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి మీ పిల్లలు ఈ పాట పాడారు, ఈ కవర్ చేశారు బాగుంది, ఇవన్నీ కూడా సంతోషాన్ని. మీలాంటి వాళ్ళు మా పిల్లల్ని కానీ నన్ను కానీ మా వర్క్ని కానీ మెచ్చుకుంటున్నప్పుడు విపరీతమైన సంతోషం పొందుతామండి. ఎగ్జాక్ట్లీ అండి. సార్, ఎల్ఎంఏ అనేది ఫ్రీ ఇన్ ఇండియా, 21 ఇయర్స్ అయినా ఎల్ఎంఏ కంటూ సొంత భవనం లేదు కదా సార్, ఇంకా రెంటల్ బిల్డింగ్స్ లోనే మీరు క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎల్ఎంఏ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఫ్రీ అండి, మళ్ళీ నేను యుఎస్ఏకి వచ్చినప్పుడు గురుదక్షిణ తీసుకుంటానండి. P3 వీసా అని ఒకటి ఉంటుంది, అది తీసుకొని వచ్చి వాళ్ళు ఎల్ఎంఏ యుఎస్ఏ వాళ్ళు పిల్లల దగ్గర గురుదక్షిణ తీసుకుంటారు, తీసుకొని నా టికెట్స్ అందులోంచే కొంటారు. తర్వాత అక్కడ లోకల్ గా అయ్యే ఖర్చులు నాకు లోకల్ ఫ్లైట్స్ అందులోంచే కొంటారు. అక్కడ హాల్స్ లో మేము షోస్ చేస్తాం, అంటే కొన్ని నేను మ్యూజిక్ నేర్పించడానికి రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకుంటారు, అలాగే షో చేయడానికి తీసుకుంటారు. ఇవన్నీ అందులోంచే ఆ గురుదక్షిణలోంచి ఖర్చు పెట్టి నాకు ఆ P3 వీసాలో నాకు శాలరీ రాస్తారు, దాన్ని బట్టి నాకు డబ్బులు ఇస్తారండి, తీసుకుంటాను నేను. సో ఇండియాలో మాత్రం ఎవరికి ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకొని, ఎవరైనా డొనేషన్స్ ఇస్తే అది ఎల్ఎంఏ ట్రస్ట్ అండి మాది, మాకు ట్రస్ట్ ఉంది, ఒక ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, మా పేరెంట్స్ లోనే ఒక ఫైనాన్స్ కమిటీ ఉంది, వాళ్ళంతా చక్కగా అందులో SBIలో వాటిని డిపాజిట్ చేసి వాటిని జాగ్రత్తగా పిల్లల కోసమే ఈ ప్రోగ్రామ్స్ కోసమే వాడతారు. మాకు కొంతమంది డొనేషన్స్ ఇచ్చినాయి, కొంత ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ఫ్యూచర్ లో మాకు ఒక 1000 గజాలు కనుక ఎవరైనా ఇస్తే దాంట్లో ఒక మ్యూజిక్ స్కూల్ కట్టుకుంటాము, అలా డొనేట్ ఎ యార్డ్ ఫర్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒక స్కీమ్ పెట్టామండి. అందులో యుఎస్ఏ వాళ్ళు కూడా మాకు, యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా ఇంకెవరైనా ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ మాకు FCRA ఉందండి. FCRA అంటే ఫారిన్ ఫండ్స్ కూడా యాక్సెప్ట్ చేసేది మాకు గవర్నమెంట్ ఇండియా వాళ్ళు మాకు సర్టిఫికేషన్ ఇచ్చారు ఈ పర్పస్ కోసం. దాంట్లో దాని నుంచి మాకు డొనేషన్స్ ఇవ్వచ్చు. ఎల్ఎంఏ యుఎస్ఏకి కూడా డొనేషన్స్ ఇస్తే వాళ్ళు మాకు సహాయం చేస్తారు. అలాగే ఇండియా బ్యాంక్ నుంచి కూడా మాకు ఇండియాలో కూడా ఎల్ఎంఏ అకౌంట్కి మీరు పంపించవచ్చు. దాని వివరాలు కూడా మీకు నేను చెప్తానండి, మీరు మీ వెబ్సైట్లో పెట్టండి. ఎవరైనా మాకు ఈ ఈ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని పెట్టాము, ఈ టెంపుల్కి కట్టుకోవడానికి డొనేషన్స్ ఇస్తే మేము తీసుకుంటాం. అలాగే చినిజేరి స్వామివారి ఆశీస్సులతో రామేశ్వరరావు గారు, మహాసిమెంట్ రామేశ్వరరావు గారు కొంత స్థలం ఇస్తా అని చెప్పి మాకు ఆయన ఎంతో దయతో చెప్పారు. ఆ స్థలంలో కట్టుకోవడానికి కూడా మాకు 4-5 కోట్లు కావాలి, ఎందుకంటే ఒక ఆడిటోరియం కూడా కట్టాలి మేము పిల్లలకి, ఒక క్లాస్ రూమ్స్ కట్టాలి. అలాగే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నప్పుడు మా ప్రిమిసెస్ లోనే ఉండి అలా నేర్చుకొని వెళ్లే కొన్ని గెస్ట్ రూమ్లు కూడా కడుతున్నాము. సో ఈ పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కొంచెం మంచిగా కడుతున్నాం కాబట్టి మాకు చాలా ఫండ్సే కావాలి. ఇలా మాకు మా ఎల్ఎంఏ టెంపుల్ కనుక మేము కట్టుకుంటే అందులో క్లాస్ రూమ్స్, ఆడిటోరియము, ఒక లైబ్రరీ ఆర్కైవ్స్ పెట్టి ఒక రీసెర్చ్ సెంటర్ లాగా పెడతాను. తర్వాత ఫ్యూచర్ తరాల వాళ్ళకి మన సంగీత సంపద, మన సాహిత్య సంపద అన్ని రకాలుగా అందులో భద్రపరిచి ఫ్యూచర్కి నేను అందించడానికి నేను ట్రై చేస్తాను. నా తరం తర్వాత మా పిల్లలిద్దరు కూడా ప్రామిస్ చేశారు ఎల్ఎంఏలో ముందుకు తీసుకెళ్తాం, అలాగే మా స్టూడెంట్స్లో కూడా చాలామంది ప్రామిస్ చేశారు ఎల్ఎంఏని ముందుకు తీసుకెళ్తామని. కాబట్టి ఇది తరతరాలు ఒక మంచి గంగా ప్రవాహం లాగా ఎల్ఎంఏ వెళ్తుంది. కాకపోతే మనకు సొంత భవనం కనుక్కుంటే అది ఒక మంచి రీసెర్చ్ సెంటర్ లాగా ఇంకా పెద్ద ఎత్తున ఇటు మన జానపద కళలు, జానపద గీతాలు, మన లలిత గీతాలు, బాల గీతాలు, పద్యాలు, శ్లోకాలు, మన సంపద, మన కవులు రాసిన సంపద అంతా కూడా మనం రికార్డింగ్ చేసి అటు పుస్తకాల రూపాల్లో ఇటు రికార్డింగ్స్ రూపాల్లో భద్రపరిచే ప్లాన్ నేను చేస్తున్నానండి. ఫ్యూచర్లో సీనియర్ సిటిజన్స్, అంటే కళాకారుల్లో సీనియర్ సిటిజన్స్కి ఒక హోమ్ పెట్టాలని, వాళ్ళతో పాటు నేను నా వృద్ధాప్యం కూడా వాళ్ళతో పాటు గడపాలని కల అనమాట.
వావ్ సూపర్ సార్. సార్ యాక్చువల్లీ ఇందాక మనం సంగీతం ఏ ఏజ్ నుంచి నేర్చుకోవాలి అంటే మీరు అన్నారు కిండర్ గార్డెన్ ఏజ్ నుంచి ఆ టైం నుంచి స్టార్ట్ చేయాలి అన్నారు కదా. కొంతమంది అసలు సంగీతం అంటూ ఏం నేర్చుకోరు బట్ చాలా బాగా పాడుతుంటారు, మంచి శృతిలో పాడుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఒక మిడిల్ ఏజ్లో అంటే లేట్ 30స్లో కానీ లేట్ 40స్లో కానీ అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏ నేను నేర్చుకోవాలి సంగీతం, నేను కూడా బాగా పాడుతున్నాను అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడమో నువ్వు బాగా పాడుతున్నావు అని వాళ్ళకి అప్పుడు నేర్చుకోవాలని ఉంటుంది. సో అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మోల్డ్ చేసుకోవడం అనేది ఈజీనేనా ఆ టైంలో నేర్చుకోవాలంటే మ్యూజిక్? ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అండి. మ్యూజిక్ నేర్చుకోవడానికి కావాల్సింది మనకు దాని పట్ల ప్యాషన్, అంటే ఏ సబ్జెక్ట్ అయినా మ్యూజిక్ అనే కాదు, ఒకటి నేర్చుకోవాలనే తపన మనకు కలగాలి. దాని మీద దాని విలువ, ముందు దాని విలువ తెలియాలి, అది ఎంత గొప్ప సబ్జెక్ట్ అనేది తెలియాలి ఫస్ట్. దాని తర్వాత దాని మీద పిచ్చి ఉండాలి, ప్యాషన్, తర్వాత ఫిట్నెస్ ఉండాలండి మనకి. ముందు మనం నేర్చుకోవాలనే తపన ఉండి మనకు ఫిట్నెస్ ఉంటే మిగతా అన్ని మనం కల్పించుకుంటామండి. దానికి కావాల్సిన టైం మనం తీసుకుంటాం, టైం మేనేజ్మెంట్ చేస్తాము. మనకి గనక ఇంట్రెస్ట్ లేకుండా, మనకి దాని పట్ల ప్యాషన్ లేకుండా, దాని ఇంట్రెస్ట్ లేని వాటికి 100 స్టోరీస్ చెప్తామండి మనం. మనకి ఏది ఇష్టం ఉండదో దానికి అది నేర్చుకోకపోవడానికి 100 స్టోరీస్ చెప్తాం, కానీ ఇష్టం ఉన్న దాన్ని ఎలాగైనా చేస్తాం. అయితే మనం నేర్చుకో సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ముందు దాని విలువ తెలుసుకొని దాని పట్ల ఇష్టం పెంచుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు, దానికి టైం తీసుకొని నేర్చుకుంటారు. ఈ ఇష్టము అండ్ మీకు ఫిట్నెస్ రెండు ఉంచాలని మీరు నేర్చుకుంటారు. మీకు 90 ఏళ్ళ అయిందండి, మీకు మీ వయసు 90 ఏళ్ళు అండి, లేకపోతే 80 ఏళ్ళు అండి. 80 ఏళ్లలో మీకు ఇష్టం ఉంది సంగీతం నేర్చుకోవాలని, అలాగే మీకు ప్రయారిటీ కూడా ఉంది, తర్వాత మీకు ఫిట్నెస్ కూడా ఉంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఇష్టం ఉంది. మీరు 80 ఏళ్లకు స్టార్ట్ చేస్తే 85 ఏడుకి మీరు కచేరీ చేయొచ్చండి సంగీతంలో, వేరే విద్వాంసులా కచేరీ చేయొచ్చు. అందుకే మనం ఏంటంటే, మనకి మనం ఏజ్ అనేది నంబర్ అండి. నేను ఏజ్ నమ్మనండి, నేను ఫిట్నెస్ ని నమ్ముతాను. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫిట్ మెంటల్లీ ఫిజికల్లీ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ లర్న్ ఎనీథింగ్, అది నేను అందరికి ఇచ్చే సలహా. తర్వాత మనం ఏంటంటే, పక్క వాళ్ళు ఏమనుకుంటారని బతుకుతాం, అది పెద్ద హర్డిల్ అండి. మనకి ఉన్న హర్డిల్ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు నువ్వేమనుకుంటావు అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. మనం ఏమనుకుంటామో, మనం ఏమనుకుంటామో అది మంచి పని అయితే స్టార్ట్. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది అనుకోకు. వేరే వాళ్ళు మీరు ఏం చేసినా ఏదో ఒకటి అనుకుంటారండి, డెఫినెట్ గా. మీరు మంచి అని అనుకుంటారు, కొంతమంది అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు అరే 50 ఏళ్ళు వచ్చిన ఆయన నేర్చుకుంటున్నాడని చాలా మంది మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారండి మీకు, వాళ్ళని చూడండి మీరు. కొంతమంది ఏంటి అని వెక్కిరించే వాళ్ళు కూడా, వెక్కిరించే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, ఈర్ష్యపడే వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇష్టం ఉందా మీరు స్టార్ట్ చేయండి. ఇవాళ స్టార్ట్ చేస్తే రేపటికి వన్ డే మనకి సీనియారిటీ వస్తుంది. అవును, నేను ఇచ్చే సలహా. అద్భుతం సార్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే పేరు మీరేనా పెట్టింది? చాలా పేర్లు పెట్టామండి చిన్నప్పుడు, మా పిల్లలు కూడా చాలా పేర్లు పెట్టారు, నా స్టూడెంట్స్ కూడా, చైల్డ్ మ్యూజిక్ అకాడమీ అని, లేకపోతే ఇదని అని. తర్వాత మా దగ్గర ఎక్కువ పిల్లలు అంటే, నేను పిల్లల్ని ఎంచుకొని నేర్పిస్తున్నానండి, ఎందుకంటే దానికి కారణం చాలా మంది అడుగుతారు పెద్ద అంటే. ఒక చిన్న ఏజ్ లో మనం కనుక మొదలెడితే వాళ్ళు యుక్త వయసు వచ్చేసరికి, వాళ్ళు కరెక్ట్గా 15-18-20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి సంగీతంలో జ్ఞానం వచ్చి వాళ్ళు అదే ప్రొఫెషన్ గా చేసుకొని, లేకపోతే అదే ప్రొఫెషన్ గా చేసుకోకుండా అద్భుతంగా పాడే సింగర్స్ గా తయారు చేయాలని ఒక ఏజ్ వచ్చేసరికి అని నేను చిన్న పిల్లల్ని మాత్రమే తీసుకుంటానండి. తీసుకొని వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేదాకా నేర్పిస్తాను నేను. ఇప్పుడు మా పిల్లలైతే 20 ఏళ్ళు దాటి పెళ్ళిళ్ళు అయిన పిల్లలు కూడా ఇప్పుడు వచ్చి నేర్చుకుంటున్నారు, వాళ్ళు వదలట్లేదు వెళ్ళమని. సో కానీ నేను తీసుకోవడం మాత్రం పిల్లల్ని తీసుకుంటాను. సో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని పిల్లలకి తీసుకుంటాను కాబట్టి, అందులో నా దగ్గరకు వచ్చే పిల్లలు తెలుగు పిల్లలు ఒక్కడే కాదండి, తెలుగు పిల్లలు. ఇప్పుడు హైదరాబాద్ అంటే మినియేచర్ ఇండియా అండి, ఇక్కడ తమిళియన్స్ ఉంటారు, పంజాబీస్ ఉంటారు. నా స్టూడెంట్స్ లో అన్ని భాషల వాళ్ళు ఉన్నారండి, ఇండియన్స్ అంతా ఉన్నారు నా స్టూడెంట్స్ లో. అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల వాళ్ళు, అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక మ్యూజిక్ ఫ్యామిలీ అవుతారండి నా దగ్గరికి వచ్చి అయినప్పుడు. అందుకే ఒక ఇంగ్లీష్లో పేరు పెట్టాను. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు తెలుగు పేరు కూడా ఒకటి జోడించాలని ఆయన బాలగాంధర్వం అని సూచించారు. అప్పుడు బాలు గారు కూడా ఆయన సపోర్ట్ చేశారు. చేసినప్పుడు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని కింద ట్యాగ్ బాలగాంధర్వం అని పెట్టామండి. అలా ఈ పేరు పెట్టడం జరిగింది, ఎందుకంటే అన్ని భాషల వాళ్ళు ఉంటారు నా స్టూడెంట్స్ లో. అవును, ఓకే. మరి రామాచారి గారు, మీరు సంపాదించుకున్న ఆస్తులు ఏంటి అంటే ఏం చెప్తారు? మీ అందరండి, నా స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, నన్ను ప్రేమించే ఈ మ్యూజిక్ లవర్స్,
నన్ను ఆశీర్వదించే కళా సంస్థలు, ఛానల్స్, సినిమా ఇండస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే కళా సంస్థలు, మీలాంటి వాళ్ళు, రేడియోలు, టీవీ ఛానల్స్, ఇంతమంది నాకు ఉన్నారండి. ఇంకా అంతకంటే ఆస్తి దీన్ని ఎంత దీన్ని విలువ ఎంత చెప్పగలుగుతారా? లేదండి, ఇంతమంది ప్రేమాభిమానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నాకు. మీరేం సంపాదించుకున్నారంటే నేను మనుషుల్ని సంపాదించుకున్నానండి. మీరు ఒక దగ్గర చెప్పారు విన్నాను ఏంటంటే, మీరు ఇక్కడ వాళ్ళకుండే ఆస్తి అంత నా ఆస్తే కదండి. అవును, అయితే మీరు ఒక దగ్గర అన్నారు ఏంటంటే, నేను కొంచెం డల్ గా కనిపించినా, కొంచెం మూడిగా ఉన్నా నాకు 100 కాల్స్ వస్తాయి, ఏమైంది 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 అని. రియలీ ఎంత స్వీట్ సార్. ఇప్పుడు నేను కొంచెం డల్ గా ఉంటే అందరూ ఫోన్ చేస్తారు, ప్రాబ్లం ఉందా నీకు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఏమైనా డబ్బు పంపించాలా, ఇలా అడిగేవాళ్ళు ఎంతో మంది ఆశీర్వదిస్తారండి. ఎంతో మంది మనల్ని చేయబట్టుకుని నడిపిస్తారు, మనం కింద పడకుండా రక్షిస్తారు, అప్పుడే మనం ఇంత హాయిగా ఉండగలుగుతామండి. అందుకే ఐ థ్యాంక్ గాడ్, ఐ థ్యాంక్ మై పేరెంట్స్, ఐ థ్యాంక్ మై గురుస్, ఐ థ్యాంక్ ఆల్ ది పీపుల్ హూ హెల్ప్ మీ. అది వెరీ నైస్. అందుకే ఇందాక అడిగారు కదా గర్వం మీకు ఎందుకు రాదంటే, అందుకే రాదు నాకు. గ్రేట్ సార్. సార్, 2 గంటల షో అనుకున్నాం, కాస్త 2 గంటలు 30 నిమిషాలు అయింది. చాలా ఓపిక్గా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చారు, చాలా ఓపిక్గా మాట్లాడారు కాల్ చేసిన వాళ్ళందరితో కూడా. అండ్ మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. త్వరలో ఎల్ఎంఏకి సొంత భవనం కట్టుకొని మీరు సొంత భవనంలో టీచింగ్ అనేది స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి అండి, మాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందండి. ప్రపంచంలో ఉండే మ్యూజిక్ లవర్స్ అంతా తలా కొంత సహాయం చేసి ఎల్ఎంఏకి ఇక్కడ ఎల్ఎంఏ బిల్డింగ్ కట్టడానికి మీరందరూ పూనుకోండి. ఇక్కడ కంప్లీట్గా ఉచితంగా పిల్లలందరూ నేర్పించడం జరుగుతుంది. మాకు చేతనైనంత ఛారిటీస్ కూడా ఎల్ఎంఏ ద్వారా చేస్తున్నాం. ఆ ఛారిటీస్ చేసే డబ్బంతా మీదే అండి, మీరు ఇచ్చిన డబ్బే. హైదరాబాద్ లో నాకు రమేశ్వరరావు గారు తెల్లాపూర్ అనే ప్లేస్ లో ఇస్తానన్నారు. అటువైపే బాగా సిటీ డెవలప్ అవుతుంది. సో బట్టి ఇచ్చిన నాకు కట్టుకోవడానికి 4-5 కోట్లు కావాలండి. కరెక్ట్, 5 crores ప్రాజెక్ట్ ఇది కట్టుకోవడానికి కూడా. ఎందుకంటే ఒక ఆడిటోరియం ఇవన్నీ కడతాం కాబట్టి. ఎందుకంటే చేసే పని ఏదో పూర్తి స్థాయిలో చేసి ఒక మన మ్యూజిక్ రీసెర్చ్ సెంటర్ మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టాలని అంటే. అవునండి, అవును. సూపర్ సార్, మంచి ఒక పాటతో ఇవాళ మన షోని క్లోజ్ చేద్దాం. యా, ఏం పాడను? ఇప్పుడు లాస్ట్ పాట నేను, ఈ ప్రపంచంలో ఇప్పుడు మనందరినీ బాధ పెడుతున్న ఈ వైరస్లు, మహమ్మారీలు అన్నీ పోయి ప్రపంచం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ, మళ్ళీ మనం అందరం కలిసిమెలిసి దగ్గరగా ఆప్యాయంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి, ఎన్నో ఫంక్షన్స్ చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఒక డివోషనలే పాడి ఎండ్ చేస్తానండి. मानवता के मन मंदिर में ज्ञान की ज्योत जगाओ, करुणा निधान भगवान मेरे दुनिया को स्वर्ग बनाओ, करुणा निधान भगवान मेरे भारत को स्वर्ग बनाओ. ప్రపంచమంతా ఆనందంగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ ఒక కుటుంబంలాగా మనం ప్రపంచమంతా అన్ని దేశాలు అసలు ఈ వీసాలు బార్డర్లు లేకుండా దేశమంతా ఒక కుటుంబంలాగా మారిపోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగగానే తెలుగునారే రేడియోకి వచ్చినందుకు. ఇంత టైం మీ టైంలో ఇంత టైం ఇచ్చి ఓపిక్గా అన్నీ అడిగిన వాటికి సమాధానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా నా థ్యాంక్స్ అండి. మీ యాజమాన్యానికి ముఖ్యంగా నా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇలాగే నాలాగే ఎంతో మందిని మీరు ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళని లోకానికి పరిచయం చేస్తున్నారు, మా స్టూడెంట్స్ని కూడా పరిచయం చేస్తున్నారు, వాళ్ళ పాటలు వినిపిస్తున్నారు. సో మీ అందరికీ మరొక్కసారి నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. యా, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి నా కృతజ్ఞతలు, నమస్కారం. యా, నమస్తే.
ఎస్ అదండి, ఇవాళ స్పెషల్ షో, నెక్స్ట్ షో లేకపోవడం వల్ల అట్లా కంటిన్యూ చేస్తున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు విన్న ఆత్మీయులకి అండ్ కాల్ చేసిన ఆత్మీయులందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ హ్యాపీ వీకెండ్ అందరికి. ఫ్రైడే వచ్చేసింది కదా, మళ్ళీ నేను మండే, మోస్ట్లీ మండే షో ఉండదు కాబట్టి మళ్ళీ ట్యూస్డే కలుసుకుంటాను మీ అందరినీ సేమ్ టైమ్, 8:30 AM నుంచి 10:30 AM వరకు. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఆర్జే వినియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఆల్రెడీ పడుకున్న వాళ్ళందరికీ గుడ్ నైట్, అండ్ మార్నింగ్ టైమ్స్ ఉన్న వాళ్ళందరికీ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ హ్యాపీ వీకెండ్. బై బై.